गुड ईवनिंग शुभ सायंत्रं संवत् 2077 मूरत् ट्रेडिंग प्रत्येक लाइव शो की स्वागत मुंदुगा प्रेक्षकुलंदरिकी टीवी 5 तरफ मा एनलिस्ट टीम तरफ टीवी 5 बिजनेस टीम तरफ दीपावली शुभाकांक्षलु दीपावली अंदर जीवितालो कोत्त वेलुगुलु निंपालनी अंदरिकी मुख्यंगा आरोग्यं आनंदं अलागे ऐश्वर्यं पंचालनी मनस्फूर्तिगा कोरुकुंटुन्नां सो मनं ఎటువంటి నేపథ్యంలో ఈ దీపావళిని సెలబ్రేట్ చేసుకుంటున్నామో ఇక ఎవరికి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సో మన జీవితాల్లో కొద్ది కాలంగా అలుముకున్న ఈ కారు చీకట్లు త్వరలోని తొలగిపోయి అందరం మళ్ళీ సాధారణ జీవనానికి స్వాగతం పలకాలని ఆశిద్దాం. సో హిందూ క్యాలెండర్ ప్రకారం ఈరోజు నుంచి కొత్త సంవత్సరం ప్రారంభం అవుతోంది. నిన్నటితో ముగిసిన సంవత్ 2076 మానవ చరిత్రలోనే అత్యంత విషాదకరమైన కరోనా పెను విపత్తు బారిన పడ్డాం మనం. సో పాలుగారు లాంటి మహనీయుణ్ణి కోల్పోయాం. స్టాక్ మార్కెట్ చరిత్రలోనూ సంవత్ 2076 చిరస్మరణీయంగా మిగిలిపోతుంది. ఎందుకంటే కోవిడ్-19 మహమ్మారి పెను ఊపెనలా విరుచుకు పడబోతోంది అన్న అంచనా వెలువడగానే గత మార్చిలో స్టాక్ మార్కెట్స్ కుప్పకూలాయి. ఇన్ఫ్యాక్ట్ అప్పటికి మన మార్కెట్స్ మార్కెట్ క్యాపిటలైజేషన్ 58.9 lakh crores పడిపోయింది మార్చిలో. సో అక్కడి నుంచి ఇక మార్కెట్స్ మళ్ళీ వివిధ దేశాల సెంట్రల్ బ్యాంక్స్ కరెన్సీ ముద్రణ స్టార్ట్ చేసి కరెన్సీ ముద్రించి విపణి వీధుల్లో విడుదల చేయడంతో స్టాక్ మార్కెట్స్ ప్రపంచవ్యాప్తంగా ఎన్నడూ ఎరుగని సరికొత్త రికార్డు సృష్టించాయి. మన నిఫ్టీ మార్కెట్ క్యాప్ 2 రోజుల క్రితం 100 లక్షల కోట్ల రూపాయల స్థాయిని టచ్ చేయడం కూడా చూసాం. ఇదొక రికార్డ్ స్థాయి మార్కెట్ క్యాపిటలైజేషన్. సో ప్రధాన కారణం మన మార్కెట్స్లో కూడా లిక్విడిటీ ముంచెత్తింది. సెన్సెక్స్ 11.2% వృద్ధితో 43,443 పాయింట్ల స్థాయికి, అలాగే నిఫ్టీ 9.8% వృద్ధితో 12,720 పాయింట్లకు చేరాయి. సో కేవలం 12 నెలల వ్యవధిలో ఇటువంటి ఉత్థాన పతనాలు. ఎందుకంటే లాస్ట్ ఫిబ్రవరిలో మనం చూసిన ఆల్ టైమ్ హై, అంటే బడ్జెట్కు ముందు చూసిన ఆల్ టైమ్ హై, ఆ తర్వాత మార్చిలో కరోనా బారిన పట్టడంతో ఒక 40% ఫాల్ ఫ్రమ్ రికార్డ్ హై, ఆ తర్వాత మళ్ళీ జస్ట్ వితిన్ 9 మంత్స్ మనం చూస్తున్న ఇప్పుడు చూస్తున్న ఆల్ టైమ్ రికార్డ్ హైస్. ఇటువంటి ఉత్థాన పతనాలు మార్కెట్స్ చరిత్రలోనే ఎన్నడూ చూడలేదు. సో మన మార్కెట్స్ ఈ విధంగా పతాక స్థాయిని చేరడంలో హెల్త్ కేర్, ఐటీ స్టాక్స్ ప్రధాన పాత్ర పోషించాయి. గత సంవత్ నుంచి ఈ సంవత్ అంటే 2077కి బీఎస్సీ హెల్త్ కేర్ ఇండెక్స్ 53.7%, ఐటీ ఇండెక్స్ 48.2% వృద్ధి చెందాయి. నిఫ్టీ స్టాక్స్లో దివీస్ ల్యాబ్స్ అత్యధికంగా 95% రిటర్న్ ఇచ్చింది. ఇన్ఫోసిస్ 76%, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ 74% లాభాన్ని ఇచ్చాయి. సో నష్టపరిచిన స్టాక్స్లో పిఎస్సీలే ప్రధానంగా ఉన్నాయి. పబ్లిక్ సెక్టర్ కంపెనీస్ ఓఎన్జీసీ 48%, ఇండియన్ ఆయిల్ 40%, ఇండస్ ఇండ్ బ్యాంక్ 40%, అలాగే కోల్ ఇండియా 39% ఉన్నాయి. ఇక ఇప్పుడు రానున్న 12 నెలలపైనే అందరి దృష్టి కేంద్రీకృతం అయింది. ఓవైపు కోవిడ్ వైరస్ 2వసారి విస్తృతి, వ్యాక్సిన్లు అందుబాటులో తీసుకురావడంలో జరుగుతున్న జాప్యం, అమెరికా కొత్త అధ్యక్షుడి విధాన నిర్ణయాలపై అనుమానాలు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పురోగతిపై సంశయాలు, డాలర్ లిక్విడిటీ ఇప్పట్లాగా కొనసాగుతుందా అన్న సందేహాలు, ఇవన్నీ మార్కెట్ ర్యాలీకి అవరోధంగా నిలవనున్న బ్రేక్ పాయింట్స్. కరోనా విపత్తు అనేక సెక్టర్స్ను కృంగదీసింది. ఇన్ఫ్యాక్ట్ సో కేవలం మనం ఐటీనో హెల్త్ కేరో లేకపోతే కొన్ని ఎఫ్ఎంసీజీ స్టాక్స్ ఇవి మాత్రమే అద్భుతమైన రిటర్న్స్ ఇచ్చాయి. ఇప్పటికీ మ్యానుఫ్యాక్చరింగ్, ఫినాన్షియల్స్, ఇంజనీరింగ్, క్యాపిటల్ గూడ్స్ ఇలాంటి రంగాలన్నీ కూడా మాంద్యం ప్రభావంతో విలవిలలాడుతూ ఉన్నాయి. సో ఫార్మా, ఐటీ స్టాక్స్లో కూడా ఇప్పుడు మనం ఒక కరెక్షన్ ఫేజ్ గమనిస్తున్నాం. ఇటువంటి తరుణంలో స్వల్పకాలిక లాభాల కోసం అర్రులు చాచకుండా కనీసం 2022 ఆర్థిక సంవత్సరం పై దృష్టి సారించి అప్పటికి ఎటువంటి కంపెనీలకు రెవెన్యూ విజిబిలిటీ లేదా ఆదాయం స్పష్టంగా పెరిగే అవకాశం ఉంది, లాభాల వృద్ధికి హామీ ఉంది, ఇలాంటి అంశాలు కనుక మనం ప్రాధాన్యం ఇస్తే మన పోర్ట్ఫోలియో చక్కటి ప్రతిఫలం ఇవ్వగలుగుతుంది. అందుకనే టీవీ 5 అనలిస్ట్ టీమ్ ఈ సంవత్ 2077కి అనుకూలమైన కొన్ని స్టాక్స్ని ఎంపిక చేసింది. అలాగే ఈ నెక్స్ట్ 12 నెలల వ్యవధిలో ఎటువంటి గమనాన్ని మార్కెట్స్ చవిచూడబోతున్నాయి, నార్త్ సైడ్ ఆర్ సౌత్ సైడ్, ఇలాంటి అంశాలన్నింటినీ ఇవాళ లైవ్ షోలో మనం డిస్కస్ చేయబోతున్నాం రానున్న 90 నిమిషాల వ్యవధిలో. సో ఈ రికమెండేషన్స్ని అందించేందుకు మనతో
ఇప్పటికీ ఇద్దరు టెక్నికల్ అనలిస్ట్ జాయిన్ అయ్యారు మనతో. చాలా కాలం తర్వాత వీళ్ళు మన స్టూడియోకి రావడం జరుగుతుంది. అందరూ ఇప్పటిదాకా దూరం నుంచి అంటే రిమోట్ పద్ధతిలోనే మనతో మాట్లాడుతున్నారు. సో ఇవాళ ఈ షోలో మనతో ప్రస్తుతం ఉన్నారు శ్రీ బి రాజేంద్ర బలుసు రాజేంద్ర గారు, మనందరికీ సుపరిచితులైన టెక్నికల్ అనలిస్ట్. అలాగే వాసిరాజు సుందరరాజా గారు, ఆయన కూడా మనకు మనందరితో చిరకాలంగా ప్రయాణిస్తూ ఉన్న టెక్నికల్ అనలిస్ట్. వీళ్ళిద్దరూ జాయిన్ అయ్యారు. త్వరలో కాసేపట్లో బాలాగారు అలాగే కుటుంబరావు గారు కూడా జాయిన్ అవుతారు. సో ముందుగా ఇద్దరికీ స్వాగతం. సో ముందుగా మీ ఇద్దరికి కూడా దీపావళి శుభాకాంక్షలు అండి. సో ఏంటి, ఎటువంటి ప్రయాణం, ఎటువంటి 12 మంత్స్ జర్నీని మీరు గమనించారు లాస్ట్ 12 మంత్స్లో, అండ్ రాబోయే 12 మంత్స్ ఏ విధంగా ఉంటుందని అనుకుంటున్నారు? ఐ థింక్ మీరు ఇప్పుడే చెప్పినట్టు ఆ కోవిడ్ ప్రభావం వల్ల ఒక 2 మంత్స్ ఆర్ బ్యాడ్ పీరియడ్స్ అండి. సో మార్చ్ అండ్ ఏప్రిల్ వేర్ వెరీ బ్యాడ్ యాక్చువల్లీ. సో మనం లాస్ట్ దివాళీకి ఇప్పటికి మనం గమనిస్తే కనుక ఆ 2 మంత్స్ పక్కన పెడితే ఎవ్రీథింగ్ వాజ్ స్మూత్. అఫ్ కోర్స్ మనకి చాలా ఆపర్చునిటీస్ వచ్చినాయి, మంచి మంచి స్టాక్స్ కూడా హాఫ్ అవటం చూసాం. బట్ దిస్ వన్స్ ఇన్ ఏ లైఫ్ టైమ్ లాంటి ఆపర్చునిటీస్ అని మనం అనుకోవచ్చు. సో ఇట్స్ గుడ్ యాక్చువల్లీ. ఐ థింక్ ఏదైతే వాట్ ఎవర్ బ్యాడ్ హ్యాస్ టు హ్యాపెన్ ఇస్ హ్యాపెన్ అన్న ఉద్దేశం. ఎందుకంటే మనం వెరీ క్విక్గా వితిన్ 4 to 5 మంత్స్ ఆర్ 6 మంత్స్ స్పాన్లోనే మనం ఆల్ టైమ్ హై కూడా బ్రీచ్ అవటం చూసాం. సో వీ షేప్ రికవరీ ఏదైతే అనుకున్నాం దట్ హెస్ కమ్ అండ్ ఇట్స్ వెరీ గుడ్. అండ్ దానిలో ఏవైతే బ్యాడ్ సెక్టర్ బ్యాడ్ స్టాక్స్ ఉన్నాయో అవి పార్టిసిపేషన్ లేదు స్టిల్ ఇప్పటికి కూడా. ఇప్పుడు మనం పిఎస్యూ స్పేస్లో కొన్ని స్టాక్స్ చూస్తే దే ఆర్ ఆల్మోస్ట్ స్టిల్ 1/4 ఆఫ్ ద ఆల్ టైమ్ హైస్. సో ఏవైతే రియల్ వర్త్ ఉన్నాయి, ఫండమెంటల్ స్టాక్స్ ఉన్నాయి, అవన్నీ కూడా మేబీ మార్చ్ హై నుంచి కూడా చాలా స్టాక్స్ డబుల్ అవటం చూసాం. మార్చ్ లోస్లో 1/4 అయినప్పటికీ అక్కడి నుంచి 3 times 4 times పెరిగిన స్టాక్స్ కూడా చూసాం. సో గోయింగ్ ఫార్వర్డ్ ఐ థింక్ స్టాక్ సెలెక్షన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ 12 మంత్స్ వుడ్ బి టోటల్ స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ ఉంటుంది. ఫర్ ఇన్స్టెన్స్ లాస్ట్ 1 ఇయర్లో మనం నిఫ్టీ కనుక చూస్తే ఇనీషియలీ పెరిగినప్పుడు దేర్ వేర్ ఓన్లీ ఫినాన్షియల్ స్పేస్ ఏవైతే ఉన్నాయో అవి బాగా పైకి వెళ్ళటం చూసాం. అండ్ మార్చ్ తర్వాత ఇట్ వాజ్ అ డిఫరెంట్ సెక్టర్ ఆల్ టుగెదర్. ఐటీ అండ్ ఫార్మా చాలా లీడ్ చేశాయని చెప్పుకోవచ్చు. అఫ్ కోర్స్ సైక్లిక్ సెక్టర్స్ ఏవైతే ఉన్నాయో ఆల్వేస్ ఉంటాయి, సిమెంట్ కానీ, స్టీల్ కానీ, ఇవన్నీ కూడా, ఆటోమొబైల్, ఇవన్నీ కూడా. సో డెఫినెట్లీ ఫినాన్షియల్ సెక్టర్స్ ఈ టైంలో అయితే కొద్ది బ్యాక్ సీట్ తీసుకునే చెప్పొచ్చు. మేబీ రానున్న రోజుల్లో అవి కూడా రికవర్ అవుతాయా, మేబీ ఎస్. ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీ స్టిల్ హ్యాస్ టు క్యాచ్ అప్ విత్ నిఫ్టీ. సో 15% తక్కువ ఉంది ఆల్ టైమ్ హైకి బ్యాంక్ నిఫ్టీ కూడా. సో వాటిల్లో కూడా వీ షుడ్ చూస్ ఏ స్టాక్ విచ్ హాస్ హిట్ ఆల్ టైమ్ హైస్. లైక్ బ్యాంక్ నిఫ్టీ 33,000 ఉన్నప్పుడు కోటక్ వాజ్ 1720. ఈరోజు బ్యాంక్ నిఫ్టీ అరౌండ్ 28,000 ఉంది, కోటక్ ఆల్రెడీ 1770 దాకా రావటం చేసాం. సో ఇలా ఇండెక్స్కి అవుట్ పర్ఫామ్ చేసే స్టాక్స్ని పికప్ చేసుకోమని చెప్తాను ఈ స్టేజ్లో కూడా. సో వీ షుడ్ బి వెరీ కేర్ఫుల్ ఇన్ ద నెక్స్ట్ 12 మంత్స్ కూడా, ఎందుకంటే వొలటాలిటీ అనేది ఉంటుంది. సో ఆల్ దీస్ డేస్ మనకి షార్ట్ సెల్లింగ్ బ్యాన్ ఉంది కాబట్టి మార్కెట్ వాజ్ వన్ సైడ్. సో ఇప్పుడు షార్ట్ సెల్లింగ్ కూడా ఇంట్రొడ్యూస్ అవుతుంది కాబట్టి మేబీ కొద్దిగా వొలటాలిటీ ఆర్ డౌన్ సైడ్ కూడా ఎక్కువ ఉండే ఛాన్స్ ఉంటుంది. బట్ డెఫినెట్గా ఇక్కడ నుంచి కూడా ఒక 10 to 15% ఈవెన్ నిఫ్టీలో కూడా మనం అప్సైడ్ చూసే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఓన్లీ థింగ్ ఏంటంటే స్టీపర్ కరెక్షన్స్ వచ్చినప్పుడు ఇట్ మే ఈవెన్ టచ్ 11,500 ఆర్ 11,600. అంటే ఇక్కడ నుంచి కూడా ఒక 10% డౌన్ సైడ్ కూడా ఐ థింక్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో వీ షుడ్ బి వెరీ కేర్ఫుల్ ఇన్ స్టాక్ సెలెక్షన్ అన్న నా ఉద్దేశం. సో ఫార్మా ఐ థింక్ జర్నీ హాస్ స్టార్టెడ్ ఓన్లీ నౌ. సో మేబీ ఇంకో 2 ఇయర్స్ ఉంటుంది. బట్ ఇలాంటి ఫినామినల్ రిటర్న్స్ రాకపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ దివీస్ స్టాక్ మనం చూస్తే కనుక ఆల్మోస్ట్ లాస్ట్ 4 మంత్స్లో డబుల్ అవటం చేసాం. సో నెక్స్ట్ 1 ఇయర్లో విల్ ఇట్ డబుల్? ఐ డోంట్ థింక్. ఇన్ఫాక్ట్ లాస్ట్ 2 ఇయర్స్లో కనుక మనం గమనిస్తే దివీస్ ల్యాబ్స్ హాస్ గివెన్ 7 times రిటర్న్. కరెక్ట్. అప్పుడు వాళ్ళ ఎఫ్డిఏ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు 2018 డిసెంబర్ ఐ రిమెంబర్ ఐ బాగా హ్యామర్ చేశారు. కరెక్ట్. 1500 నుంచి ఆల్మోస్ట్ 650 దాకా వచ్చిన స్టాక్ ఈ రోజు ఆల్ క్లోజ్ టు 4,000 ఉంది. సో అలాంటి స్టాక్స్లో ఎక్సెప్షన్ రిజన్స్ ఐ మీన్ రిటర్న్స్ రాకపోయినా కూడా మార్జిన్ ఆఫ్ సేఫ్టీ అండ్ కంఫర్ట్ కూడా ఉంటుంది. మేబీ 20% 30% రిటర్న్ ఈజ్ ఆల్సో ఓకే ఇంత స్టాక్ పెరిగినా కూడా. సో ఇట్లాంటి స్టాక్స్ని వీ షుడ్ చూస్ అన్న ఉద్దేశం. ఓకే. సో సుందర్ గారు ఏమిటి, చాలా కాలం తర్వాత టీవీ ఫేస్ స్టూడియోలో కనిపిస్తూ ఉన్నారు. సో ఏంటి లాస్ట్ 12 మంత్స్ మార్కెట్స్లో మీరు గమనించిన ఈ అప్స్ అండ్ డౌన్స్ని ఆర్ ఈ ఒడిదుడుకల్ని ఏ విధంగా విశ్లేషిస్తారు? మార్కెట్ చూస్తే కనుక లాస్ట్ ఇయర్ ఒక డ్రామాటిక్ ఈవెంట్స్ చూసాము, చాలా ఊహించని తీరులో ఒక మూమెంట్ చూసాము. మనం మొదట్లో చూస్తే కనుక జనవరి ఫిబ్రవరిలో మార్కెట్ న్యూ హైస్ 12,000 దాటడం చూసాం మనం. దాటిన తర్వాత మార్కెట్ 15,000, ఇంకా నెక్స్ట్ 1 or 2 ఇయర్స్లో 20,000 కూడా దాటుతుందని అంచనాలు చాలామందికి రావడం అనేది చూసాము. కానీ అన్ఎక్స్పెక్టెడ్గా ఇంతకంటే మనం ఎప్పుడు చూడలేదు ఇటువంటి కోవిడ్ వైరస్ అనేది రావడంతో ప్రపంచం మొత్తం కూడా
అతలాకుతలా చేసింది. ఒకసారి భారీగా నష్టాలు సవిచూచింది. అక్రాస్ ద బోర్డ్ అన్ని సెక్టర్లు, అన్ని ఇండస్ట్రీస్, అన్ని స్టాక్స్ భారీగా క్రాష్ అయిపోవడం చూసాము. ఆ తర్వాత ఒక స్టేజ్లో చూస్తే కనుక నిఫ్టీ 7500 లెవెల్స్కి వచ్చిన తర్వాత మార్కెట్లో కూడా బాగా ప్యానిక్ వచ్చింది. జనరల్గా ఇది ఒక పర్ఫెక్ట్ ఒక టెక్నికల్ స్కూల్లో ఒక థియరీకి ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అనుకోవచ్చు. ఎందుకంటే 12000లో ఉన్నప్పుడు ఆల్మోస్ట్ 100% పాజిటివ్గా ఉన్నారు. సో అందరూ పాజిటివ్గా ఉన్నప్పుడు కాంట్రా ఒపీనియన్గా కాంట్రా థియరీగా కనుక మనం కనుక వెళ్ళింటి ఎగ్జిట్ అయిపోయింటే కనుక మంచి ప్రాఫిట్స్ వచ్చేది. అలాగే 8000 బిలో వచ్చినప్పుడు అందరూ నెగిటివ్గా ఉన్నారు, ఏ ఒక్కరు కూడా పాజిటివ్గా లేరు. అప్పుడు మార్కెట్ ఒక డ్రామాటిక్ రికవరీ అని రావడం చూసాము. ముఖ్యంగా మనకి ఆ 8000 స్థాయిలో మార్కెట్ పడినప్పుడు ఎఫ్ఐస్ భారీగా అగ్రెసివ్గా కొనుగోలు చేయడంతో మార్కెట్లో ఒక స్ట్రాంగ్ రీబౌండ్ వచ్చింది. అంతేకాకుండా మనం మార్కెట్ 8000 బిలో వచ్చినప్పుడు చూస్తే కనుక అన్ని పేపర్స్లోనూ అన్ని టీవీ ఛానల్లో కూడా కంప్లీట్గా ఒక నెగిటివ్ న్యూస్ తోటే కమ్ముకుంది. కాబట్టి ఆ నెగిటివ్ న్యూస్ వచ్చిన తర్వాత మార్కెట్ ఎప్పుడైతే పడలేదో దాని అర్థం ఏంటంటే మార్కెట్ బాటం అవుట్ అయినట్టు. ఇదే విధంగా మనకి రివర్స్లో కూడా మార్కెట్ అప్ ట్రెండ్లో అప్లై అవుతుంది. మార్కెట్ న్యూ హైస్ గరిష్ట స్థాయికి వెళ్ళినప్పుడు అన్ని పాజిటివ్ న్యూస్ వచ్చిన తర్వాత కొత్తగా పాజిటివ్ డెవలప్మెంట్స్ వచ్చినా కూడా మార్కెట్ పెరగలేదంటే అది టాప్అవుట్ అయినట్టు మనం అర్థం చేసుకోవచ్చు. సో మార్కెట్ మనం చూస్తే కనుక ఆ కోవిడ్ ఫాల్ తర్వాత 7500 8000 నుంచి స్ట్రాంగ్గా రికవరీ వచ్చింది. ముఖ్యంగా హెవీ వెయిట్ రిలయన్స్ ఇండస్ట్రీస్ చూస్తే కనుక మార్కెట్ లీడర్, మార్కెట్ని బాగా లీడ్ చేసింది అనుకోవచ్చు. సో మార్కెట్ రికవరీకి రిలయన్స్ ఇండస్ట్రీస్ కూడా బాగా దోహదపడింది అనుకోవచ్చు. సో మీరు చెప్పినట్టు ఐటీ, ఫార్మా, అలాగే ఈ మధ్య చూస్తే కనుక కెమికల్స్, ముఖ్యంగా అగ్రోస్పేస్లో కెమికల్ స్టాక్స్ అన్నీ కూడా భారీగా పెరుగుదల అనేది మనం చూసాము. సో ఆన్ ద హోల్ మార్కెట్ డ్రామాటిక్ ఫాల్, ఆ తర్వాత డ్రామాటిక్ ఇన్స్టెంట్ రికవరీ వచ్చింది. పెద్ద ఒడిదొడుగులు కూడా లేదనుకుంటారు. వన్ వే డౌన్ సైడ్, వన్ వే అప్ సైడ్. ఇప్పుడు ప్రీవియస్ హై కోవిడ్ ముందు వచ్చిన 12200 స్థాయిని కూడా మనం మార్కెట్ లాస్ట్ వీక్ ఒక బ్రేక్అవుట్ చేయడం అనేది మనం చూసాం. సో టెక్నికల్గా చూస్తే కనుక ఒక స్ట్రాంగ్ అప్ సైడ్ బ్రేక్అవుట్ కనిపించింది. కానీ ఇది 12200 12500 అనేది లాంగ్ టర్మ్ రెసిస్టెన్స్ కాబట్టి, సో ఒక బ్రేక్అవుట్ కనిపించింది కాబట్టి వీక్లీ మంత్లీ లాంగ్ టర్మ్ చార్ట్స్లో సో ఒక చిన్న పుల్ బ్యాక్ రికవరీ గరిష్ట స్థాయిలో వచ్చే రియాక్షన్ అనేది గరిష్ట స్థాయిలో వచ్చే అవకాశాలు కనిపిస్తోంది. మార్కెట్ ఇప్పుడు చూస్తే కనుక ఏ లెవెల్లో రెసిస్టెన్స్ ఉంది అనే అంశానికి వస్తే మటుకు మనం ఎగ్జాక్ట్గా ఈ లెవెల్లో ఎగ్జాక్ట్ రెసిస్టెన్స్ అనేది చెప్పలేము. ఎందుకంటే మార్కెట్ న్యూ హైలో ఉంది. ఈ ఏరియాలో చూస్తే కనుక ప్రీవియస్ హిస్టరీ లేదు, ప్రీవియస్ డేటా లేదు కాబట్టి సైకలాజికల్ లెవెల్ 13000 స్థాయి దగ్గర ఉందనుకోవచ్చు. సో మార్కెట్ కొంచెం న్యూ హైలో కొంతకాలం చిన్న కన్సాలిడేషన్ తీసుకొని మళ్ళీ లాంగ్ టర్మ్ అప్ ట్రెండ్ కొనసాగే అవకాశాలు ఎక్కువ కనిపిస్తుంది. ఓకే, సో రాజేంద్ర గారు ఏంటి ఈ లాస్ట్ 12 మంత్స్లో ఇందాక సుందర్ గారు చెప్పినట్లుగా ఫిబ్రవరిలో ఆల్ టైమ్ హైస్ వచ్చినప్పుడు అమ్మేసుకున్న డబ్బులు వచ్చేవి, లేదు మార్చిలో మార్చ్23 ఆ సమీపంలో బాగా పడిపోయినప్పుడు కొన్నా కూడా డబ్బులు వచ్చేవి కంట్రా వ్యూ తీసుకుంటే. ఏమైనా కంట్రా వ్యూ తీసుకున్నారా మీరు, తీసుకొని ఈ సమయంలో డబ్బు చేసుకున్నారా? యాక్చువల్లీ చెప్పడం చాలా ఈజీ అండి, లైక్ బాటం వచ్చినప్పుడు కొనండి టాప్లో అమ్మటం అనేది చెప్పడం ఈజీ. బట్ యాజ్ ఏ చార్టిస్ట్ మనం చూసినప్పుడు ఏంటంటే ఒక లెవెల్ బ్రీచ్ అయినాక కొనడం అనేది చాలా కష్టం టు బి హానెస్ట్ చెప్పాలంటే. సో ఫర్ ఎగ్జాంపుల్ రిలయన్స్ ఎగ్జాంపుల్ తీసుకుందాం మనం. సో 1509 నుంచి 835 దాకా పడుతుంది చేసాం ఆల్మోస్ట్. సో 700 రూపీస్ పడ్డాక అందరికీ తెలుసు ఓకే ఇక్కడ నుంచి ఇంకో 10-20% రిస్క్ ఉంది బట్ రివార్డ్ కూడా ఎక్కువ ఇస్తుందని. బట్ డెఫినెట్లీ నోబడి విల్ టచ్ ఎందుకంటే ఆ సిచ్యువేషన్ అలాంటిది. ఈ ఆఫ్టర్ ది ఈవెంట్ మనం డిస్కస్ చేయడం చాలా ఈజీ. బట్ అగైన్ యాజ్ అ టెక్నికల్ అనలిస్ట్ డెఫినెట్లీ మనకు ఒక ప్రైస్ పాయింట్ తర్వాత ఎంట్రీ పాయింట్ మనకు దొరుకుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ అంటే నార్మల్గా మేము కొంచెం ఫండమెంటల్స్ ఎక్కువ ఫాలో అయ్యేవాళ్ళం, కరెక్ట్, కొంచెం అటువంటి సమయంలో కన్ఫ్యూజ్ అవుతుంటాం అంటే ఎక్కడ అంటే ఎక్కడ ఆగుతుంది ఏమిటి. మీలాంటి టెక్నికల్స్ ఫాలో అయ్యే వాళ్ళకి కొంతవరకు ఇది ఇక్కడతో బహుశా ఆగే అవకాశం ఉంటుంది, ఇక్కడికంటే కిందకి బ్రీచ్ అయ్యే అవకాశం ఉండదు, లేదు ఇక్కడికంటే పైకి వెళ్ళే అవకాశం లేదు అనేవి కొంచెం మీకు యూ కెన్ డూ మోర్ ఆఫ్ గెస్ వర్క్. యా ఎగ్జాక్ట్లీ, ఎగ్జాంపుల్ అదే చెప్తున్నాండి. 1509 నుంచి 1200 పడ్డాక ఆల్రెడీ 300 పడ్డది కానీ ఎంట్రీ అయ్యే ప్రయత్నం చేస్తారు ఫండమెంటల్ లిస్ట్. వేరే చార్ట్స్ మేమైతే చూస్తాం ఏంటంటే ఫస్ట్ బాటమౌట్ అవును ఇస్తుంది దాన్ని. సో బాటమౌట్ అయినాక ఒక లెవెల్ వచ్చినాక దానికి స్ట్రెంత్ వచ్చినాక ఐ థింక్ విల్ బై అనమాట. సో ఆ కోలో ఐ థింక్ రిలయన్స్ 1250 అంటే 1509 నుంచి 850కి వచ్చినాక పుల్ బ్యాక్లో 1250 తర్వాతే స్ట్రెంత్ వచ్చింది కాబట్టి అక్కడే ఎంట్రీ పాయింట్గా తీసుకుంటాం. అఫ్కోర్స్ 1600 దాటింది అంటే కనుక ఆల్ టైమ్ హై బ్రేక్అవుట్ అది ఎప్పుడు మనం చెప్తూ ఉంటాం. ఎనీ స్టాక్ ఆల్ టైమ్ హై బ్రేక్అవుట్ అయినాక ఫర్దర్గా పైకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. అలా కొన్ని స్టాక్స్ వీ కుడ్ పిక్. సో డెఫినెట్లీ బాటంలో పిక్ చేయలేదు. సో 1509 నుంచి 850 వచ్చిన రిలయన్స్ని 1250 నుంచి 1400లో కొనే ప్రయత్నం చేసాం, కొన్నాం కూడా కొన్ని స్టాక్స్. సిమిలర్లీ దీపక్ నైట్రేట్ కూడా ఆల్మోస్ట్ 430-540 వెళ్ళిన స్టాక్ 330 దాకా రావటం చేసాం. అగైన్ అది 540 వెళ్ళినప్పుడే స్ట్రెంత్ వస్తుంది కాబట్టి
దాన్ని 540లో కొని ఆల్మోస్ట్ 700 స్టిల్ వి ఆర్ రైడింగ్ కొన్ని స్టాక్ ఇంకా సో ఓన్లీ థింగ్ ఏంటంటే డౌన్లో ఆపర్చునిటీ మిస్ అయ్యామన్న ఫీల్ తప్ప అదర్వైజ్ చార్ట్స్ మేమైతే చూస్తామో దానిలో సిగ్నల్ వచ్చినాక ఎంటర్ అయ్యే ప్రయత్నం చేస్తాం ఫర్ ఎగ్జాంపుల్ ఇండస్ఇండ్ బ్యాంక్ ఇండస్ఇండ్ బ్యాంక్లో ఇంకా బై సిగ్నల్ రాలేదు మా ప్రకారం రీజన్ ఏంటంటే 1700 నుంచి 300 పడి ఇప్పుడు 800 వచ్చినా కూడా దానిలో స్ట్రెంగ్త్ ఇంకా కనపట్లేదు మాకు సో వీ గో బై చార్ట్స్ కాబట్టి ఓకే 1-2 స్టాక్స్ వీ కుడ్ పికప్ సమ్ స్టాక్స్ విల్ మిస్ అవుట్ ఎందుకంటే ఇప్పుడు లౌరస్ లాంటి స్టాక్స్ ప్రాబబ్లీ వీ అబౌట్ ఎట్ 450-460 900 రాగానే ఓకే డబల్ వచ్చింది కదా మేబీ ఒక రిట్రేస్మెంట్ వస్తుంది అన్న ప్రయత్నంలో కొంత అమ్మే ప్రయత్నం చేస్తాం 30-40% ఏదైతే ఆల్వేస్ చెప్తాం ప్రాఫిట్ బుకింగ్ అలాంటి స్టాక్స్ కొని వెళ్ళిపోతాయి అదర్వైజ్ బాటంలో నోబడీ క్యాన్ పిక్ అండి టాప్లో నోబడీ క్యాన్ సెల్ ఓన్లీ థింగ్ ఒక రెసిస్టెన్స్ పాయింట్ బ్రీచ్ అయినాకే అగైన్ మనం రీబై చేసే ప్రయత్నం చేస్తాం రైట్ సో మనతో బాలగారు కూడా జాయిన్ అయ్యారు సో బాలగారు దీపావళి శుభాకాంక్షలు అందరికీ దీపావళి శుభాకాంక్షలు అండి సో చాలా రోజులైన తర్వాత ఆల్మోస్ట్ యా చాలా కాలం తర్వాత మళ్ళీ మనం ప్రత్యక్షంగా రోజ్ ఆఫ్ కోర్స్ టెలిఫోన్ లైన్ ద్వారా మాట్లాడుతున్నాం రిమోట్ ఆరు దూరం నుంచే మేము మీతో మాట్లాడటం జరుగుతుంది సో ఇప్పుడు ఇవాళ ప్రత్యక్షంగా కలిసినందుకు చాలా సంతోషంగా ఉంది సో లాస్ట్ ముహూర్త్ అంటే 2076 ముహూర్త్ షో రోజు మనం కలిసినప్పటికీ ఇప్పటికీ మధ్య ఈ 12 నెలల వ్యవధిలో చాలా మార్పులు గమనించాం ఇటువంటి మార్పులు మనం అసలు మన మార్కెట్ జర్నీలో ఎప్పుడు చూడలేదు సో ఇంత ఇంత లోస్ అండ్ హైస్ రావ టచ్ కావడం కావచ్చు ఇంత ఫాస్ట్ గా పెరగడం కావచ్చు సో ఐ థింక్ 2008లో ఇలా జరిగింది ఒకసారి మళ్ళీ మనం ఇప్పుడు ఇవాళ చూస్తున్నాం ఈ సంవత్సరం చూస్తున్నాం ఇటువంటి ఒక ఫాల్ అనేదాన్ని ఆర్ రైజ్ అనేదాన్ని కూడా సో ఏమిటి ఈ 12 నెలల ప్రయాణం మీకు ఎటువంటి అనుభవాలు మిగిల్చింది ఓ ఇట్ వాజ్ ఎ షాకర్ అండి అంటే మార్చ్ అండ్ ఏప్రిల్లో మాత్రం ఆల్మోస్ట్ అసలు మైండ్ కూడా ఫ్రీజ్ అయిపోయింది సో ఉన్న పోర్ట్ఫోలియోలన్నీ దే డెఫినెట్లీ గాట్ డెసిమేటెడ్ అండ్ డిస్ట్రాయిడ్ సో అటువంటప్పుడు ఇందాక రాజేందర్ గారు అన్నట్టు డబ్బులు లేవు అది వేరే విషయం ఉన్నా కానీ ధైర్యం సరిపోదు అండ్ సెకండ్లీ ఎక్కడ ఆగుతుందా ఉన్న పోర్ట్ఫోలియో చాలా డిస్ట్రాయ్ అయిపోయిందనే బాధ అదంతా చాలా ఇట్ వాజ్ రియలీ కంప్లీట్లీ వెరీ డిస్టర్బ్డ్ పీరియడ్ అని చెప్పాలి ఒక 2 మంత్స్ ప్రత్యేకించి నా మార్చ్ ఏప్రిల్ ఆ టైం ఒక ఒక 2 నెలల దాకా కూడా అంతేనే ఎండింగ్ వరకు కూడా మనకి కాన్ఫిడెన్స్ రాలేదు నిజంగా పెరుగుతోంది మార్కెట్ అనే కాన్ఫిడెన్స్ రాలేదు సో అప్పటికే పెరగడం ప్రారంభమైంది అయింది 20 ట్రిలియన్ డాలర్స్ లో కనీసం ఒక 5 ట్రిలియన్ డాలర్స్ ఆ 2 నెలల వ్యవధిలో మార్కెట్ లోకి వచ్చేసింది స్టిమ్యులస్ డబ్బు అంతా సో ఏంటి ఆ పీరియడ్ లో ఆ 2 మంత్స్ పీరియడ్ లో రోజు ఆఫ్ కోర్స్ మన టీవీలో ఏవో చెప్తున్నాం ధైర్యంగా ఉండండి ఏమి పానిక్ జూన్ దాకా మాత్రం ధైర్యం కూడా సరిపోలేదు కొనుమని చెప్పడానికి ఎందుకంటే మళ్ళీ ఎప్పుడు పడిపోతుందో అనే భయం మనం ఈ లాక్డౌన్లు అవన్నీ కూడా అనుభవించాం కదా సో అవన్నీ లిఫ్ట్ అయ్యి అండ్ మళ్ళీ ఈ బేసికలీ ఇది ఒక మేజర్ హెల్త్ పాండమిక్ కాబట్టి ఫస్ట్ అదొక వరి ఉండింది అందరికి మళ్ళీ అసలు మనం సాధారణ జీవితాన్ని మళ్ళీ చూడగలుగుతామా అన్న సందేహాలు కూడా వచ్చాయి అబ్సల్యూట్లీ సో ఇప్పటికీ ఆ పాండమిక్ ఇంకా కంప్లీట్లీ కాంకర్ కాలేదు నెక్స్ట్ 1-2 మంత్స్లో కొద్దిగా వ్యాక్సిన్స్ రిలీజ్ అవుతాయి అండ్ ఫస్ట్ క్వార్టర్ ఆఫ్ 2021లో కొద్దిగా ఇతరత్ర వేరే వ్యాక్సిన్స్ అపార్ట్ ఫ్రమ్ ఫైజర్ వ్యాక్సిన్స్ వేరేవి కూడా వస్తాయని ఇప్పుడు మాత్రం అసలు ఆల్మోస్ట్ జనసంచారం నార్మల్ అయిపోయిందనే చెప్తున్నాను కానీ చాలామంది ఇంకా పాటించట్లేదు ఆ మాస్క్ లేదు అది దయచేసి పాటిస్తే మంచిది బట్ డెఫినెట్లీ లాస్ట్ 2 మంత్స్లో మాత్రం కొద్దిగా కాన్ఫిడెన్స్ పెరిగిందని చెప్పాలండి ఐ వుడ్ సే యూనో సెప్టెంబర్ క్వార్టర్ రిజల్ట్స్ అవన్నీ వచ్చిన తర్వాత డెఫినెట్లీ మార్కెట్ అప్పటికే బాగా పెరిగింది అందులో డౌట్ లేదు కానీ కొద్దిగా ఈ మార్కెట్ నిలబడుతుంది తట్టుకోగలిగింది నిలబడి ఇంకా మనకి గెయిన్స్ వచ్చే అవకాశం ఉందని ఎందుకంటే ఇప్పుడు మనం గోల్డ్మెన్ సాక్స్ కావచ్చు ఇతర బ్రోకరేజ్ సంస్థల అంచనాలన్నీ కూడా ఎక్కడెక్కడికి వెళ్తున్నాయి 14,600 ఇచ్చారు జూన్ లో వాళ్ళే గోల్డ్మెన్ సాక్స్ వాళ్ళే అబ్సల్యూట్లీ సో అంటే ఆఫ్ కోర్స్ పరిస్థితులకు అనుకూలంగా వాళ్ళ అంచనాలు మార్చుకోవచ్చు అందులో తప్పేం లేదు అంటే పరిస్థితులు అలా ఉంది ఎవరైనా కానీ సో లాస్ట్ జూన్ లో కూడా జున్జున్వాలా లాంటి వాళ్ళు బుల్లిష్ గానే ఉన్నారు సో బట్ ఇప్పుడు మనం 14,100 లాంటి లెవెల్స్ టచ్ కావాలన్నా ఏం కావాలన్నా కూడా ప్రతి మార్కెట్ని డ్రైవ్ చేసేది లిక్విడిటీ సో ఈసారి కూడా ఎస్పెషల్లీ ఈసారి డ్రైవ్ చేస్తుంది లిక్విడిటీని 20 ట్రిలియన్ డాలర్ల డబ్బు స్టాక్స్ని వెంటాడింది ప్రపంచవ్యాప్తంగా సో ఇంకా బహుశా మరొక 5-10 ట్రిలియన్స్ వచ్చినా రావచ్చునేమో ఎందుకంటే ఇప్పటికీ జో బైడెన్ లాంటి వాళ్ళు స్టిమ్యులస్ బాగా ఇస్తారన్న అంచనాలు ఉన్నాయి
అలాగే యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్స్ కూడా మేము ఎంత కావాలంటే అంత లిక్విడిటీని మార్కెట్లో పంప్ చేస్తూ ఉంటున్నారు. కానీ బట్ ఎక్కడొక్క చోట ఆగుతుంది ఈ లిక్విడిటీ ప్రవాహం అనేది. ఆగినప్పుడు మార్కెట్ల పరిస్థితి ఏంటి? సో బేసికలీ ఈ ఇయర్ రాబోయే ఇయర్ మార్కెట్ నెక్స్ట్ 2-3 ఇయర్స్ డెఫినెట్లీ బాగానే ఉంటుందండి స్టాక్ మార్కెట్లో. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఆల్టర్నేటివ్స్ లేవు. ఎందుకంటే ఇంట్రెస్ట్ రేట్ అనేది ఇప్పుడు ఆల్మోస్ట్ సబ్ 5%కి వచ్చేసింది. ఇప్పుడు ఫిక్స్డ్ డిపాజిట్స్ ఎల్డర్లీ పీపుల్ కానివ్వండి ఎవరైనా గతంలో ఫిక్స్డ్ డిపాజిట్ మీద ఆధారపడి అదే సోర్స్ ఆఫ్ ఇన్కమ్లో ఉందనుకున్న వాళ్ళు చాలా బాధలు పడుతున్నారు. సో అదొకటి. అండ్ రియల్ ఎస్టేట్ మధ్యలో ఒక 3-4 మంత్స్ కంప్లీట్లీ జీరో అయిపోయినా కానీ మళ్ళీ స్లోలీ ఎంక్వైరీస్ బ్యాక్ వస్తున్నాయి అండ్ పీపుల్ ఆర్ స్టార్టింగ్ టు బై హోమ్స్ డీసెంట్ హోమ్స్ అవన్నీ. సో ఇన్వెస్ట్మెంట్ పరంగా మనకి రియల్ ఎస్టేట్ చిన్న వాళ్ళకి ఎప్పుడు కూడా ఒక వెహికల్ కాదు. ఎందుకంటే దే కెనాట్ ఎఫోర్డ్. సెకండ్లీ ఇన్వెస్ట్మెంట్స్ మనం ఫిక్స్డ్ డిపాజిట్స్ బాండ్ డెట్ ఫండ్స్లో పెట్టుకుంటే ఏమి రిటర్న్ రావట్లేదు. సో అందుకని బికాస్ ఆఫ్ నో ఆల్టర్నేటివ్ అండ్ గోల్డ్ అనేది చాలామంది ప్యూర్లీ యాజ్ ఇన్వెస్ట్మెంట్ పెద్దగా చేయరు. కొద్దిగా చేస్తారేమో అంటే ఆర్నమెంటల్ వాల్యూ అవన్నీ వేరే ఉంటాయి కానీ మనకి యాజ్ ఇన్వెస్ట్మెంట్ వంకతో ఆభరణాలు కొనుక్కుంటూ ఉంటారు. కరెక్ట్. సో దెర్ ఆర్ నో ఆల్టర్నేటివ్స్ అట్ ఆల్. అందుకని మార్కెట్ డెఫినెట్లీ బాగానే ఉంటుంది రాబోయే 2-3 ఇయర్స్లో. ఎందుకంటే మనకి బేస్ ఎఫెక్ట్ కూడా నెక్స్ట్ ఇయర్కి ఈ ఇయర్ బేస్ ఎఫెక్ట్ తీసుకుంటే క్వార్టర్లీ రిజల్ట్స్ స్టార్టింగ్ ఫ్రమ్ ఫస్ట్ క్వార్టర్ ఆఫ్ 2021-22కి అసలు ఫెనామినల్ రిజల్ట్స్ కనిపిస్తాయి. అంటే సెంటిమెంట్ పరంగా కూడా ఎందుకంటే ఇదంతా వాష్అవుట్ కదా ఈ ఇయర్. సో అదొకటి. ఇవన్నీ కూడా చూసుకుంటే క్లస్టర్ ఆఫ్ రీజన్స్ చెప్తుంటే ఒక సందేహం వస్తుంది. మీరు ఎటువంటి అసెట్ అలొకేషన్ అనేది ఉంటుంది నార్మల్గా మనం పర్సనల్ ఫైనాన్స్లో ఎక్కువగా మాట్లాడుకున్న అసెట్ అలొకేషన్? మీరు ఎటువంటి అసెట్ అలొకేషన్ ఫాలో? నాది 100% ఈక్విటీ అండి. నాకు ఎక్కడ గత 30-40 బంగారంలోనూ పెట్టరు? గత 30 ఏళ్ళలో కూడా 100% ఆఫ్ మై మనీ ఈజ్ ఆల్వేస్ ఇన్ ఈక్విటీ. ఓకే. సో ఐ విల్ గెట్ బ్యాక్ టు యు ఆన్ దిస్. సుందర్ గారు, మీరు ఎటువంటి అసెట్ అలొకేషన్ ఫాలో అవుతుంటారు? బేసికలీ నేను ఎక్కువ చేసేది షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్లో, ఈక్విటీలో, కొన్నిసార్లు ఏమో ఆప్షన్స్లో చేస్తుంటాను, ఇండెక్స్ ఆప్షన్స్లో. సో ఈక్విటీనే అసలు ఎక్కడ మళ్ళీ ఫిక్స్డ్ డిపాజిట్ కానీ పీపీఎఫ్ అంత ఫండ్ కూడా లేదు. ఓకే. అండ్ రాజేంద్ర గారు, మీదేంటి, మీరు రియల్ ఎస్టేట్లో ఉంటారని నేను తెలుసు నాకు. నార్మల్గా బిట్వీన్ రియల్ ఎస్టేట్ అండ్ ఈక్విటీస్ ఎటువంటి ఎలొకేషన్ ఫాలో అవుతుంటారు? సో ఐ థింక్ యాజ్ ఎ ట్రేడర్ ప్రాబ్లీ మాకు ఏంటంటే క్విక్ ఇన్ క్విక్ అవుట్ కోసం చూస్తామండి మేము. సో దానిలో ఏమవుతుందంటే ఒకసారి వి లూజ్ డిసిప్లిన్. సో మా అంటే స్టార్టింగ్ ఎక్స్పీరియన్సెస్ ఏమైంది అంటే కనుక వాట్ ఎవర్ క్యాపిటల్ ఈస్ దేర్ ఇన్ ద మార్కెట్స్ యాజ్ ఎ ట్రేడర్ వీ ఫీల్ లైక్ వీ లాస్ట్ ఎవ్రీథింగ్ ఆర్ వీ లూజ్ ఎవ్రీథింగ్ ఒకసారి ఇన్స్టెన్సెస్ అయినాయి. సో దాని తర్వాత ఏం చేసామంటే బేసికలీ వాట్ ఎవర్ మనీ వీస్ టు మేక్ ఇన్ ద స్టాక్ మార్కెట్ ఐ డైవర్సిఫై చేయడం మొదలెట్టాను. సో లాస్ట్ 3 ఇయర్స్ ఇద్దరు ఆడపిల్లలు కూడా ఉన్నారు కాబట్టి కొంత గోల్డ్ కొంటారు. సో ఆల్మోస్ట్ నాది నాకున్న నెట్వర్క్లో ఆల్మోస్ట్ 80% ఇంటూ రియల్ ఎస్టేట్ అండి. ఓకే. మేబీ ఒక 20% అంటే స్టాక్ ట్రేడింగ్కి మనీ ఉంది. ఐ నెవర్ ఇన్వెస్టెడ్ సీరియస్లీ. లైక్ బాలాగారు నాకు 3-4 ఇయర్స్ అని చెప్తుంటారు, ఓకే జస్ట్ క్రియేట్ వన్ పోర్ట్ఫోలియో నెక్స్ట్ లైఫ్ టైమ్కి ఇది. అంటే అంత పేషెన్స్ ఫస్ట్ నుంచి కూడా లేదు, టు బి హానెస్ట్. కరెక్ట్. 10 నుంచి చెప్తున్నారు బాలాగారు 80% రియల్ ఎస్టేట్లో ఉంచి మీరు 20% కూడా ఈక్విటీలో లేకుండా మాకు రోజు మీరు ఈ టెక్నికల్స్ ఈ కాల్స్ ఇస్తున్నారు. దట్స్ వాట్. అందుకే ట్రేడింగ్లో సక్సెస్, ఐ మీన్ వెన్ యూ టేక్ అవుట్ మనీ, యు హావ్ మేడ్ మనీ ఇన్ ట్రేడింగ్. And then that is see, all my converted assets, into real estate. I mean, it's good. Not a 1 year journey, and it's almost 24-year journey. So, correct. 24 years since I have been doing that. Overnight build jayashin gada, to be very honest. Very good, very good. But so now, na experience aithe, I have 80% in equity. Correct. A little bit in debt, maybe 10%. 10% gold invest chestan nenu. Normally, gold is one of my favorite asset correct. Classes. Though, aadapillalu lenappudiki kuda. Correct. So, I want to... Usually, 1 year ki sarapada... అంటే మనకి సపోజ్ ఎక్స్ నెంబర్ ఈజ్ ద మంత్లీ ఖర్చు అనుకుంటే ఆ 1 ఇయర్కి సరిపడ మాత్రం నేను బ్యాంక్ లిక్విడ్గా పెడతాను. లిక్విడ్గా సేవింగ్స్ బ్యాంక్ లోనే పెడతాను. క్యాష్ గా మెయింటైన్ చేస్తా. అబ్సల్యూట్లీ సేవింగ్స్ బ్యాంక్ లోనే. ఫర్ 1 ఇయర్ ఐ యామ్ ఆల్వేస్ కవర్డ్. సో దట్ ఇస్ నాట్ కాల్డ్ అసెట్ అలొకేషన్. దట్స్ వాట్ ఐ యామ్ సేయింగ్. 100% దట్స్ ఓన్లీ ఫర్ యువర్ లిక్విడ్ పర్పస్. ఫర్ ద లాస్ట్ 30 ఇయర్స్. ఓకే. సో ఎందుకు దీని మీద కొంత మనం సమయం వెచ్చిస్తున్నాం అంటే, నార్మల్లీ ఎనీ ఇండివిజువల్ షుడ్ హ్యావ్ ఎన్ అసెట్ అలొకేషన్ ప్రిన్సిపల్ అండి. సో మీ ఏజ్ గ్రూప్ను బట్టి, మీ రిస్క్ ప్రొఫైల్ని బట్టి, మీ ఎర్నింగ్స్ని బట్టి, మీకున్న ఓవరాల్ అసెట్స్ని బట్టి వాటిలో డిఫరెంట్ అసెట్స్కి అలొకేట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళు ఫాలో కావాల్సిన తప్పనిసరి నియమం ఇది. అది సంవత్సర రోజే మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు, ఇది ప్రతిరోజు మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. దీనికి సంబంధించి మనతో అభిమాన అనలిస్ట్ అందరూ ప్రస్తుతం మాట్లాడుతున్నారు. రాబోయే 12 నెలల
జర్నీ గురించి, మార్కెట్ల ప్రయాణం గురించి. సో బాలగారు, మనం ఇందాక అంటున్నట్లుగా లిక్విడిటీ ఓకే, ప్రస్తుతానికి ఇంకొక 2 సంవత్సరాలైనా కనీసం కొనసాగుతుంది అన్న ఉద్దేశంతో మీరున్నారు, అలాగే జరుగుతుంది అనుకున్నాం. అటువంటి సమయంలో ఒక మంచి మనీ మేకింగ్ ఐడియా చెప్పండి. అంటే స్టాక్స్లో అంటారా? స్టాక్స్లో ఆఫ్కోర్స్. యా, బేసికలీ యూనో కన్సిస్టెంట్ కంపౌండింగ్ మిషన్స్ కొన్ని ఉంటాయండి, అది ఐడెంటిఫై చేసి వీ షుడ్ స్టిక్ ఆన్ టు దెమ్. ఇట్స్ నాట్ సో ఈజీ. అంటే ఎంత రీసెర్చ్ చేసినా, ఎంత ఫండమెంటల్ అనాలిసిస్ చేసినా, అది మనం కొన్ని ఫ్యూ పిక్స్ తీసుకుంటే అందులో 1 or 2 వీ హ్యావ్ టు రైడ్ ద వేవ్ ఫర్ 2, 3, 5 years, 10 years, అలా జరుగుతుంది. సో మనం ఏంటంటే ఫండమెంటలీ స్ట్రాంగ్ కంపెనీస్, ఎందుకంటే లాస్ట్ 2, 3 ఇయర్స్లో జరిగిన మేజర్ మార్పులు ఏంటంటే డిస్రప్షన్ అనండి, టెక్నాలజికల్ అప్గ్రేడేషన్ అనండి, అండ్ చాలామంది బ్యాలెన్స్ షీట్ కూడా లైటన్ చేశారు. ఎందుకంటే లిక్విడిటీ పక్కన పెడితే డెట్ కూడా చాలామంది తగ్గించుకున్నారు కార్పొరేట్స్ పరంగా. సో రాబోయే రోజుల్లో మనకి కొన్ని కొన్ని సెక్టర్స్లో కన్సిస్టెంట్ కంపౌండింగ్ మెషిన్స్ అని అనుకోవచ్చు. అటువంటి కంపెనీస్లో ఎక్సలెంట్ కంపెనీస్ వీ విల్ గెట్ ఇన్ టెక్నాలజీ స్పేస్, వీ విల్ గెట్ ఇన్ హెల్త్ కేర్, వీ కెన్ ఆల్సో గెట్ ఇన్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్స్లో టెక్ సెవీ బ్యాంక్స్, ఐ మీన్ సంథింగ్ లైక్ హెచ్డిఎఫ్సి, కోటక్ బ్యాంక్, ఇవన్నీ కూడా బాగా టెక్నాలజీ పరంగా బాగా ప్రోగ్రెస్ అయ్యారు. సో సమ్ ఆఫ్ ద న్యూ సెట్ ఆఫ్ బ్యాంక్స్ కూడా ఇక ముందు రాబోయే ఎక్స్ట్రీమ్లీ టెక్ సెవీ, ఫిన్టెక్ అనేది ఎక్కువ వాడతారు. సో అటువంటి వాటిలో మనకి 5 ఇయర్స్ 10 ఇయర్స్ కంపౌండింగ్ మిషన్స్ తప్పకుండా దొరుకుతాయండి. సో అటువంటి సెక్టర్స్లో అంటే ఈరోజు ఒక కంపెనీ చెప్తే ఆ కంపెనీ కన్సిస్టెంట్లీ మనం దాన్ని మానిటర్ చేసుకుంటూ దాన్ని కొన్న తర్వాత దాన్ని మెయింటైన్ చేసుకుని మనం ప్రాఫిట్ బుక్, మనం ఒకవేళ 100 రూపీస్లో కొంటే 200 రూపీస్లో అమ్మేయడం కాదు, అది సంతోషపడి చాలామంది అమ్మేస్తుంటారు. అండ్ మేజర్ ఫండ్ మేనేజర్స్ దగ్గర నుంచి ఈవెన్ ద మోస్ట్ సీజన్డ్ ఇన్వెస్టర్స్ అండ్ డైహార్డ్ ఇన్వెస్టర్స్ కూడా కొన్ని కొన్నిసార్లు కొన్ని కౌంటర్స్ నుంచి బయటకు వచ్చేస్తుంటారు ప్రాఫిట్స్ బుక్ చేసి. ఇట్స్ క్వైట్ ఏ సైకలాజికల్ అండి, ఇట్స్ బిహేవియరల్ సైన్స్ మోర్ దెన్ ఎనీథింగ్ ఎల్స్. కాబట్టి ముందు కంటే కూడా ఈ బిహేవియరల్ ఫైనాన్స్కి ఇప్పుడు ఎక్కువ ఇంపార్టెన్స్. అబ్సల్యూట్లీ అండి, అబ్సల్యూట్లీ. డాక్టర్ రిచర్డ్ థాలర్ అని ఆయనకు ఒక 4 ఇయర్స్ బ్యాక్ నోబెల్ ప్రైజ్ వచ్చింది. బట్ ఐ హీన్ రీడింగ్ హిజ్ పబ్లికేషన్స్, హార్వర్డ్ బిజినెస్ రివ్యూ అవన్నీ, పుస్తకాలు ఎక్కువ రాయలేదు ఆయన. బట్ లాస్ట్ 25 ఇయర్స్ నుంచి చదువుతూనే ఉన్నాం. అలాగే మోర్గన్ హౌస్లు అని ఈ మధ్య ఎందుకు ఇంపార్టెన్స్ వచ్చిందంటే బికాస్ ఇంటర్నెట్ వచ్చిన తర్వాత మనకి అది బాగా అందుబాటులోకి రీడింగ్ మెటీరియల్ కానీ, యూట్యూబ్లో వాళ్ళు ఇచ్చే షోస్ కానీ చాలా వీడియో మెటీరియల్ ఉంది. కాబట్టి మనకి ఎక్సలెంట్ ఇన్వెస్ట్మెంట్ ఐడియాస్ అంటే యా టెక్నాలజీ పరంగా కానీ, ఆర్ అంటే ఎఫ్ఎంసీజీ గతంలో చాలా రిటర్న్స్ ఇచ్చింది. ఇక్కడ నుంచి నెక్స్ట్ ఇయర్ నుంచి నెక్స్ట్ 1, 2, 3 ఇయర్స్లో మనకి లాస్ట్ 6 మంత్స్లో వచ్చిన రిటర్న్స్ మాత్రం ఆ మైండ్ సెట్ నుంచి తీసేయాలి. అటువంటి రిటర్న్స్ రావు. ఆఫ్కోర్స్ అది పాడు చేస్తూ ఉంటుంది మనల్ని. గతంలో 2017లో ఇలాగే జరిగింది. అందుకని డెసిషన్ అన్ని మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్స్ అన్ని కూడా ఆకాశానికి వెళ్ళిపోయాయి. కరెక్ట్. అక్కడ నుంచి ఎక్స్పెక్టేషన్స్ ని మేనేజ్ చేయడం కష్టమైపోయింది. చాలా మంది మిస్టేక్స్ ఎక్కువ చేస్తారు. వెన్ యూ కెనాట్ యునో కంట్రోల్ యువర్ ఎమోషన్స్, మనకేంటంటే ప్రాఫిట్ రాలేదు అని తొందరపడి తీసేయడం లాస్లో, లేకపోతే ఇంకో కౌంటర్కి వెళ్ళడం, అది బాగా పెరిగి ఉంటుంది ఒక 5 to 6. అన్నీ పెరుగుతున్నాయి కదా అని ఏదో ఒక స్టాక్ కొనేయడం, ఏది కనబడితే అది వాళ్ళు చెప్పారు. 5-6 స్టాక్స్ పెరిగి ఇంకా తర్వాత ఇంకా పట్టలేక అది హై ప్రైస్లో కొనడం, మళ్ళీ అందులో మనం తప్పు చేసామని బాధపడుతుంది. అండ్ డబ్బుని బయటకు తీయకపోవడం. సో మనీని కంప్లీట్లీ ఎప్పుడు చూసినా కూడా 100% మార్కెట్లోనే ఇన్వెస్ట్ చేస్తుంటే దెన్ వెన్ కన్సిస్టెంట్ ప్రాఫిట్ బుకింగ్ చేయమని చెప్తున్నారు. అండ్ విచ్ హావ్ బీన్ దే బుక్ ప్రాఫిట్స్, అందులో ఎటువంటి సందేహం లేదు. కానీ చేసిన దాన్ని మళ్ళీ మార్కెట్లోనే ఇన్వెస్ట్ చేస్తారు. కరెక్ట్. అంటే లో వాల్యూ, మంచి వాల్యూ ప్రపోజిషన్ ఉన్న స్టాకులు చేయటం వేరు. కరెక్ట్. బట్ ఒకదాని నుంచి ఇంకొక దానికి మారేటప్పుడు చాలా జాగ్రత్త తీసుకోవాలి. కరెక్ట్. అక్కడే యూజువల్లీ మిస్టేక్స్ ఎక్కువ జరుగుతుంటాయి మీరు అన్నట్టు. బికాస్ సో మీ ఎక్స్పీరియన్స్, మీ ఎక్స్పీరియన్స్లో నార్మల్గా మీరు ఎక్కువ ఆఫ్కోర్స్ ఎవరి పోర్ట్ఫోలియోలైనా లాభం వచ్చేవి ఉంటాయి, నష్టం వచ్చేవి ఉంటాయి, బోల్డన్ ఉన్నాయండి. సో ఎటువంటి స్టాక్స్, 1-2 స్టాక్స్ మీరు మీకు బాగా బెటర్ ఎక్స్పీరియన్స్ ఇచ్చినవి? ఇనిషియలీ చాలా సర్టిఫికెట్లు ఉన్నాయి, దాని పేర్లు కూడా తెలియదు. ఓకే. సో 2 పెట్టెలు ఫుల్ సర్టిఫికెట్స్ ఉన్నాయి. అంటే గతంలో మీరు కూడా స్టాక్ మార్కెట్ పరిచయం ఉంది కాబట్టి, రాజేందర్ కానీ అందరు కానీ ఆక్వాకల్చర్ స్టాక్స్ ఉన్నాయి ఇప్పటికీ నా దగ్గర. ఉన్నాయి, గ్రానైట్ కంపెనీలు ఉన్నాయి, ఆక్వాకల్చర్, అగ్రి, రకరకాల స్టాక్స్ ఉన్నాయి. సర్టిఫికెట్స్ ఎందుకు ఈ రోజుల్లో, ఫిజికల్ సర్టిఫికెట్స్ లేదు కాబట్టి డిమాట్ అకౌంట్ లో పడి ఉంటున్నాయి. సాఫ్ట్వేర్ కంపెనీలా మారిపోయి ఈ మధ్య కాలంలో, అంటే లాస్ట్ సే
టూ త్రీ ఇయర్స్లో అటువంటి బెటర్ ఎక్స్పీరియన్స్ ఇచ్చింది ఏదైనా ఉందా? అట్లా లేదండి, బట్ లాసెస్ వచ్చినవి ఉన్నాయి. అంటే కట్ ఆఫ్ చేసి బయటకు వచ్చేసాము. కొన్ని కొన్ని అనుకున్నాము. అది నాకు యూజువల్లీ ఏం చేస్తానంటే, ఇఫ్ ఐ బై సమ్ స్టాక్ బాగా నచ్చింది అని, ఇఫ్ ఇట్ డజన్ పర్ఫార్మ్ ఫర్ వన్ ఆర్ టూ క్వార్టర్స్ నాకు లాస్ ఉన్నా బయటకు వచ్చేస్తానండి జనరలీ. సో అటువంటివి చాలా జరుగుతూనే ఉంటాయి. అంటే ఇట్స్ నాట్ లాస్ బుక్ చేయటం అనేది కూడా ఒక కళ. 100% చేయాలి దాన్ని. దాన్ని ఎంత తక్కువలో ఇప్పుడు టెక్నికల్స్ ప్రకారం అయితే ఏ స్టాప్ లాస్ పెట్టమంటారు. కరెక్ట్. అదే మనమైతే ఈ స్టాప్ లాస్ సిస్టమ్ ఉండదు కాబట్టి అది ఒక 10% 20% కిందకు వచ్చిన తర్వాత కానీ ఎక్కడో ఏదో జరుగుతుంది, వీ షుడ్ కమ్ అవుట్ ఆఫ్ ది స్టాక్ అనేది అనిపిస్తుంటుంది. అనిపిస్తుంటుంది, మనసు ఒప్పదు, ఒకరోజు చూద్దాం రేపు పెరుగుతుందేమో, ఇలా అన్ని. అంటే మనం ఇవన్నీ ఎందుకు మాట్లాడుకుంటున్నాం అంటే మన ఇన్వెస్టర్స్కి ఎలా ఉంటుందంటే, అబ్బో వీళ్ళు చాలా మహాత్ములు మహానుభావులు, వీళ్ళకి ఎప్పుడు నష్టం రావు. ఎప్పుడు చెప్తుంటాం కదండి, కానే కాదు, వీఆర్ యాజ్ నార్మల్ యాజ్ లైక్ యూ. ఒకటి ఏంటంటే, ఇది మనకి బ్రెడ్ అండ్ బటర్ కాబట్టి మనం కంటిన్యూస్లీ ఇన్వాల్వ్ అయి ఉంటాం, చదువుతుంటాం. తప్పులు అందరూ చేస్తారు. గతంలో ఎప్పుడు నేను చెప్పేది ఏంటంటే, ఇదివరకు ఏంటంటే 10లో 8 తప్పులు చేసేవాళ్ళం, ఇప్పుడు 10లో 2-3 అవుతున్నాయి. సో కొంత సక్సెస్ రేట్ పెరిగింది, ఫెయిల్యూర్ రేట్ తగ్గింది. అండ్ మీకేమైనా అటువంటివి ఒకటి రెండు అనుభవాలు ఉన్నాయా? డెఫినెట్లీ అండి. స్టాప్ లాస్ పెడతాక వీలు కాకుండా ఒక స్టాక్ లో వీ లాస్ ఫినామినల్. కాఫీ డే ప్రమోటర్ ఎక్కడ మనం మనలాంటి వాళ్ళం అంటే కొద్దిగా అనుభవం సంపాదించిన వాళ్ళం తప్పు చేసినా కూడా అది ప్రమోటర్ కారణంగానే జరుగుతుంటుంది మేబీ. అండ్ నాకైతే జర్నలిస్ట్ కాబట్టి కొంతమంది ప్రమోటర్స్, లోకల్ ప్రమోటర్స్ ఎక్కువగా కలుస్తూ ఉంటాం. ఆ కలిసినప్పుడల్లా వాళ్ళు రోజీ పిక్చర్ ఇస్తారు. రాగానే టక్మని ఆయన మీటింగ్ నుంచి బయటికి రాగానే రోజీ పిక్చర్ ఇచ్చినా కూడా అండి మనకి ఎగ్జిట్ ఆప్షన్స్ ఇస్తాయి స్టాక్స్. సో దీనిలో ఏమైందంటే, బికాస్ ఆఫ్ ద ప్రమోటర్ సూసైడ్, సో ఆ స్టాక్ ఆల్మోస్ట్ 300 కరెక్ట్, నా ఫార్మర్ ఎంప్లాయర్ అండ్ హీ వాజ్ మై ఎక్స్ బాస్. సో 330 రూపీస్ నుంచి 60 రూపీస్ ఆర్ 70 రూపీస్ వరకు ఎగ్జిట్ దొరకలేదు. కంటిన్యూస్ డౌన్ సర్క్యూట్ డెఫినెట్లీ ఉంటాయి. అండ్ అనదర్ ఎక్స్పీరియన్స్ వాజ్ ఇన్ రేమాండ్స్. అఫ్ కోర్స్ అది 800-850 కానీ వీ కుడ్ కమ్ అవుట్ ఎట్ 550, బట్ 550 కూడా ఇప్పుడే బాలగానే కొంచెం హోప్ లో ఉందాం. అది 40% లాస్ లో కట్ చేయాలి. 2025 లో కట్ చేయాల్సింది. ఓకే, స్టాక్ మంచిది, గ్రూప్ మంచిది కదా అని చెప్పి, బట్ బియాండ్ సర్టన్ లెవెల్ విల్ నాట్ హోల్డ్ అండి యాజ్ ఎన్ టెక్నికల్ చార్టిస్ట్ యాక్చువల్లీ. ఓకే, సో 590 రేమాండ్స్ అమ్మినా కూడా దాన్ని 180 దాకా చూసాం మనం. సో అలాంటివి ఉంటాయి. సో అలా నాకు కూడా ఇక్కడ లోకల్ కంపెనీల్లోనే ఎక్కువ నష్టాలు వచ్చాయి నాకు. వెన్ ఐ బాట్ ఎనీథింగ్ అవుట్ సైడ్ ఐ నెవర్ లాస్ట్ మనీ బికాస్ వి ట్రస్ట్ దెం. వి ట్రస్ట్ దెం అన్నట్టు ఎక్కడో మనకి డిన్నర్ పిలుస్తారు, ఎక్కడో కలుస్తారు. నాకు బాగా గుర్తు ఏంటంటే, ఎన్ఆర్రెడ్డి కంప్యూటర్ సాఫ్ట్వేర్ అసోసియేట్స్, ఐసిఎస్ఏ, ఇక్సా ఆయన పేరు బాలరెడ్డి. ఆయన నాకు ఒకరోజు ఎక్కడ కనిపించాడంటే, నేను చికెన్ కొనడానికి వెళ్ళినప్పుడు అక్కడ కనిపించాడు సార్. సో అక్కడ కలిసి కంపెనీ గురించి అరగంట సేపు చాలా బ్రహ్మాండంగా జరుగుతుందండి, అసలు మనం ఎక్కడికో వెళ్ళిపోతుంది కంపెనీ అని చెప్పారు. ఆయన కూడా చికెన్ కొనడానికి వచ్చాడు నా కారం కొద్ది దూరదర్శనం కోసం. సో బై సరే, నెక్స్ట్ మండేనో ఎప్పుడో సండే కదా కలుస్తాం, మండే రోజు కొనేసాను షేర్లు. ఇంకా అంతే, ఆ షేర్లు మళ్ళీ ఇప్పటికీ ఎగ్జిట్ రూట్ లేదు అందులో, కంపెనీ పూర్తిగా మునిగిపోతుందండి. అంటే ఇలా చాలా దాఖలాలు ఉదాహరణలు చెప్పచ్చు. కరెక్ట్. సో అల్టిమేట్లీ ఏంటంటే, మనం ఎంత విశ్లేషణ చేసినా కూడా, ఎంత తరచి చూసినా కూడా చాలాసార్లు తప్పులో కాలేస్తాం. 100% అండి, దట్ ఈస్ హౌ ద జర్నీ ఈజ్. మార్కెట్లో జర్నీ అంటే మనం పట్టుకున్నదల్లా బంగారం అయిపోయి రేపటి నుంచి మనకేం కంపౌండింగ్ మిషన్స్ లాగా 100% రిటర్న్స్. నోబడీ ఇన్ ద వరల్డ్ హ్యాస్ మేడ్ మనీ లైక్ దాట్. ట్రూ. అండ్ ఇంకోటి, ఇలాంటి లాసెస్ హిట్ అయినప్పుడు ఏమవుతుందంటే, మంచి స్టాక్ కూడా మనం కొనే ప్రయత్నం చేయము. బికాస్ ఆఫ్ ద లాసెస్ ఒక 1-2 మంత్స్ షెల్లోకి వెళ్ళిపోతాం. అండ్ నెక్స్ట్ టైం మరొక ప్రమోటర్ కనపడి ఎక్కడో ఇదే స్టోరీ చెప్తే, ఆయన తప్పు చెప్పాడు, ఈయన కూడా ఎలా చెప్తున్నాడు అని చెప్పేసి ఆయన నమ్మడం అక్కడ ఆపర్చునిటీ మిస్ అవుతుంది. రీసెన్సీ బయాస్ అని ఇవన్నీ డాక్టర్ డానియల్ కానిమన్ గారు, ఆయన చాలా బిహేవియరల్ ఇష్యూస్ అండి. దే గాట్ నథింగ్ టు డూ విత్ ఈవెన్ పర్సెప్షన్. మార్కెట్ లో కూడా ప్రైజెస్ అనేది, మనం సపోజ్ లెట్స్ సే ఒక 150 రూపాయలు ఒక స్టాక్ అంటాం, వీ థింక్ ఇట్ విల్ గో టు 250 ఆర్ వీ హ్యావ్ ఎ ప్రైజ్. ట్రూ. ఓకే, ఆర్ రీసెర్చ్ అనలిస్టులు, ఫండమెంటల్ అనలిస్టులు అందరూ కూడా వాళ్ళు ఒక 10-15 pages రిపోర్ట్ రాసి కూడా వాళ్ళు ప్రొజెక్టెడ్ ప్రైజ్, టార్గెట్ ప్రైజ్ ఎంత ఇస్తారు. బికాస్ దట్ ఈస్ దేర్ పర్సెప్షన్ ఆఫ్ హౌ థింగ్స్ విల్ మూవ్ ఫర్ దిస్ కంపెనీ బేస్డ్ ఆన్ ద పాస్ట్. ఏ సెక్టర్స్ మీద నెక్స్ట్ 12 మంత్స్ కి మీరు ఓవర్వెయిట్గా ఉన్నారు, అలాగే ఏ సెక్టర్స్ని అవాయిడ్ చేద్దాం అనుకుంటున్నారు?
అంటే జనరలీ నాట్ బికాస్ ఆఫ్ దిస్ పాండమిక్ ఆర్ అది, బట్ జనరలీ ఐ అవాయిడ్ యునో సెక్టర్స్ విచ్ ఆర్ క్యాపిటల్ ఇంటెన్సివ్, అంటే పవర్ జనరేటింగ్ కంపెనీస్. గతంలో టెలికామ్ అనుకున్నాం, ఇప్పటికుంటే టెలికామ్ హ్యాస్ నాట్ గివెన్ ఎ గ్రేట్ రిటర్న్ అట్ ఆల్ ఇన్ ద లాస్ట్ 15-20 ఇయర్స్. ఓకే, అండ్ ఐ ఆల్సో అవాయిడ్ కమాడిటీ కంపెనీస్. నాట్ దట్ దే ఆర్ బ్యాడ్, అదే మనం ఎప్పుడు కూడా చెప్తుంటాం కదా, కంపెనీ మే బి గుడ్ బట్ యాజ్ అన్ ఇన్వెస్ట్మెంట్ ఇట్ ఈస్ నాట్ గుడ్ అని. సో జనరలీ మెటల్ కంపెనీస్, ఇట్లా సిమెంట్ కంపెనీస్ అవి మధ్య మధ్యలో మెటల్స్ ఇప్పుడు అప్ సైకిల్ ప్రారంభమైంది 100%. మేబీ చైనా కావచ్చు కారణం, కావచ్చు చైనా ప్లస్ వన్ అన్న కారణంతో మన దగ్గర కావచ్చు. అటువంటిప్పుడు ఇఫ్ వి కెర్ ఏబుల్ టు క్యాచ్ అండ్ డెఫినెట్లీ ఇన్ క్యాష్ అవుట్ ఆఫ్ ఇట్ విత్ ఇన్ ఏ షార్ట్ పీరియడ్, ఇట్ కెన్ షార్ట్ పీరియడ్ కుడ్ బి 1 ఇయర్ ఆర్ 1.5 ఇయర్ అట్లా డెఫినెట్లీ. బట్ జనరలీ యూనో 5-10-15 ఇయర్స్ ఉంచుకోవడానికి మనం ప్లాన్ చేసి కొనుక్కుంటే రివ్యూ కూడా చేసుకుంటాం. కానీ సో మీరు ఇటువంటి సెక్టర్స్ ఐ టెలికామ్ అండ్ కమోడిటీస్ అవాయిడ్ చేస్తా అంటున్నారు, అండ్ ఎయిర్లైన్స్ అయితే అసలు ఐ నెవర్ టచ్డ్ అట్ ఆల్. రైట్. సో మీరు ఎటువంటి సెక్టరల్ ప్లే అంటే టెక్నికల్స్ చూసినప్పుడు ఫలానా సెక్టర్ లైక్ రాజేంద్ర గారు చెప్తూ ఉంటారు బ్యాంక్ నిఫ్టీ బాగుందండి ఇప్పుడు అండ్ అన్న తర్వాత డెఫినెట్లీ బ్యాంక్స్ అండ్ ఫైనాన్షియల్స్ హ్యావ్ అవుట్ పర్ఫార్మ్డ్ ఇన్ ది లాస్ట్ సే 1 మంత్. సో ఎటువంటి సెక్టర్స్ మీద మీరు ఓవర్ వెయిట్గా ఉంటున్నారు ఈ సమయంలో? రైట్ నో చూస్తే కనుక సెక్టర్ వైజ్ చూస్తే కనుక ఒకటి ప్రైవేట్ బ్యాంక్స్ ఒకటి స్ట్రాంగ్గా ఉన్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే చాలా కాలం ఒక అండర్ పెర్ఫామ్ చేసి చాలా కాలం ఒక డౌన్ టెన్ తర్వాత ఇప్పుడే ఒక మేజర్ కన్సాలిడేషన్ అయ్యి ఇప్పుడే ఒక లాంగ్ టర్మ్ చార్ట్లో ట్రెండ్ రివర్స్ అయినట్టు కనిపిస్తుంది. సో కాబట్టి నా ఉద్దేశం బ్యాంక్స్, ముఖ్యంగా ప్రైవేట్ బ్యాంక్స్, పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ వదిలేసి ప్రైవేట్ బ్యాంక్స్ ఐ థింక్ నెక్స్ట్ 1 or 2 ఇయర్స్ స్ట్రాంగ్ పెర్ఫార్మెన్స్ చూసే అవకాశాలు కనిపిస్తుంది. అలాగే ఐటీ సాఫ్ట్వేర్ కంపెనీస్ అన్ని కూడా చూస్తే కనుక ఈ మధ్య చూస్తే కనుక సడన్గా అవుట్లుక్ కూడా బాగా మారింది, గైడెన్స్ కూడా చాలా స్ట్రాంగ్గా వచ్చింది. నెక్స్ట్ 1 or 2 ఇయర్స్ కూడా చూస్తే కనుక మేజర్ అలొకేషన్స్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నట్టు కనిపిస్తుంది, మేజర్ మార్కెట్స్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నట్టు కనిపిస్తుంది. కాబట్టి ఐటీ స్టాక్స్ అన్నీ కూడా బాగా పెర్ఫామ్ చేసే అవకాశాలు ఉన్నట్టు కనిపిస్తుంది. కానీ ఇప్పటికీ చూస్తే కనుక ఫ్రంట్ లైన్ కంపెనీస్ అన్నీ కూడా చాలా రోసీ పిక్చర్ కనిపిస్తుంది. పైగా మిడ్ క్యాప్ ఐటీ అలాగే ఫ్రంట్ లైన్ ఐటీ కంపెనీస్లో అన్ని కూడా చూస్తే కనుక వాల్యుయేషన్స్ కూడా బాగా అట్రాక్టివ్గా ఉన్నట్టు కనిపిస్తుంది. సో టెక్నికల్గా కూడా చూస్తే కనుక లాస్ట్ కపుల్ ఆఫ్ వీక్స్ కొంచెం రియాక్షన్ వచ్చినప్పటికీ ఐటీ స్టాక్స్ అన్ని కూడా బాగా స్ట్రెంత్ కనిపిస్తుంది. సో కాబట్టి నెక్స్ట్ 1 or 2 ఇయర్స్ ఐటీ స్టాక్స్ కూడా బాగా పెరిగే అవకాశాలు ఉన్నట్టు కనిపిస్తుంది. అలాగే ఈ మధ్య చూస్తే కనుక స్ట్రాంగ్ రీబౌండ్ అనేవి అగ్రోకెమికల్ కంపెనీస్ ఇవన్నీ కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. ఇవాళ చూస్తే కనుక ఒక అగ్రోకెమికల్ కంపెనీ కూడా రికమెండ్ చేయబోతున్నాను. చాలా కంపెనీస్ అన్ని కూడా చూస్తే కనుక అట్రాక్టివ్ లెవెల్స్ మీకు అగ్రోకెమికల్ స్టాక్స్లో ఒక స్ట్రెంత్ కనిపిస్తుంది. అగ్రోకెమికల్లోను ప్రైవేట్ బ్యాంక్స్లోను అలాగే ఐటీ స్టాక్స్లో కూడా బాగా స్ట్రెంత్ ఉన్నట్టు కనిపిస్తుంది. రైట్. సో రాజేంద్ర గారు మీరు ఎటువంటి సెక్టర్స్ మీద స్టాక్స్లోకి మళ్ళీ వద్దాం, స్పెసిఫిక్ స్టాక్స్లోకి ఎటువంటి సెక్టర్స్ మీద బులిష్గా ఉన్నారు, ఎటువంటి సెక్టర్స్ మీద బేరిష్గా ఉన్నారు? సీ ఐ థింక్ ఫస్ట్ థింగ్ ఐటీ రీజన్ ఏంటి అంటే కనుక బేసికలీ ఐటీ ఇండెక్స్ చూస్తే కనుక గ్లోబ్ వైజ్ ఈవెన్ నాస్డాక్ మనం గమనించినా కూడా ఆల్మోస్ట్ ఆల్ టైమ్ హై హిట్ అయినాక 15-20% ఆల్రెడీ పెరిగింది. సో బేసిక్ ఇండెసెస్ లైక్ డావ్ నిఫ్టీ ఇవి చూస్తే కనుక ఓన్లీ 4-5% పెరిగింది, మేబీ ఆల్ టైమ్ హిట్ అయినాక. డావ్ స్టిల్ ఇంకా ఇట్స్ నాట్ ఒకసారి ఇంట్రాడే హిట్ అయినప్పటికీ ఆల్ టైమ్ హై అబౌ క్లోజ్ కాలేదు. సో నా ఉద్దేశంలో ఐటీ విల్ అవుట్ పర్ఫార్మ్ డెఫినెట్గా. ఐ థింక్ ఆ సెక్టర్లో వీ నీడ్ టు పిక్ సమ్ మిడ్ క్యాప్స్ అండ్ గుడ్ ఫ్రంట్ లైన్ స్టాక్స్ కూడా. అండ్ ఫార్మా డెఫినెట్లీ ఐ థింక్ విల్ డూ వెల్. అండ్ ఫినాన్షియల్ స్పేస్లో ఇప్పుడు లాస్ట్ కపుల్ ఆఫ్ వీక్స్గా ఏమవుతుందంటే మనీ ఈజ్ మూవింగ్ అవుట్ ఆఫ్ సేఫ్ జోన్ టు యూనో రిస్కీ జోన్ ఈ స్టేజ్లో. సో ఫస్ట్ మార్చ్లో మొత్తం మనీ మూవ్ అవే ఫ్రమ్ రిస్కీ టు సేఫ్, ఇప్పుడు సేఫ్ నుంచి రిస్కీకి వెళ్తుంది. కాబట్టి ఐ థింక్ ప్రైవేట్ బ్యాంక్స్ విల్ డూ గుడ్. లైక్ అందులో కూడా చూస్ చేసుకోవాల్సిన ఏంటంటే ఆల్ టైమ్ హై హిట్ అయ్యి దాని అబౌట్ ట్రేడ్ అవుతున్న స్టాక్స్ని చూస్ చేస్తే మార్జిన్ ఆఫ్ సేఫ్టీ కంఫర్ట్ ఎక్కువ ఉంటుంది. అండ్ అవైడబుల్ స్టాక్స్ ఏంటంటే నేను ఫస్ట్ నుంచి ఐఎమ్ అగేన్స్ట్ ద స్టాక్స్ విచ్ హ్యావ్ గవర్నమెంట్ ఇంటర్వెన్షన్, లైక్ పిఎస్యు స్పేస్ కానీ లేదంటే షుగర్ కానీ ఎక్కడైతే గవర్నమెంట్ ఇంటర్వెన్షన్ ఉంటుందో ఆ స్పేస్ని టోటలీ ఫస్ట్ నుంచి కూడా అవాయిడ్ అని చెప్తాం. ఓకే, ఇక్కడ నుంచి డబుల్ అవుతాయి పిఎస్యు స్టాక్స్ బుల్ మరికొద్దిసేపట్లో జాయిన్ అవుతాయి. కరెక్ట్, ఈ స్టేజ్లో మేబీ బుల్లిష్ ఉండొచ్చు, బట్ 1 year 2 year వ్యూలో ఐ డోంట్ థింక్. లైక్ బిహెచ్ఎల్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇక్కడ నుంచి డబల్ అవ్వచ్చు, బట్ ద వే టాప్ నుంచి ఎంత పడింది చూసినా కూడా ఇక్కడ నుంచి 5 times పెరిగినా కూడా టాప్ క్రియేట్ కాలేదు. సో డెఫినెట్లీ నా ఎక్స్పీరియన్స్లో ఏంటంటే గవర్నమెంట్ డైవెస్ట్మెంట్ చేసినప్పుడు స్టాక్స్ పెరగటం చూసాం మనం. అండ్ ఒకసారి డైవెంట్ని టచ్ చేసేందుకు మార్కెట్స్ సిద్ధంగా ఉన్నాయి. 6:15 సరిగ్గా ముహూర్త్ మనం ముహూర్తం అంటాం, వాళ్ళు నార్త్ ఇండియన్స్ కాబట్టి ముహూర్త్ అంటారు, ముహూర్త్ అని అంటూ ఉంటారు. సో ముహూర్త్ ట్రేడింగ్ ప్రారంభం కాబోతోంది. 12,800 స్థాయికి సమీపంలో నిఫ్టీ ఓపెన్ కాబోతోంది అండ్ దేర్ ఇస్ ఓన్లీ ఎ సెకండ్ లెఫ్ట్ నౌ. సో 43,793 751 సెన్సెక్స్ కనిపిస్తుంది ఈ వాల్యూ దగ్గర.
అలాగే నిఫ్టీ ఈజ్ ఎట్ 12,820. సో 100 పాయింట్స్ కరెక్ట్గా ఖచ్చితంగా 100 పాయింట్ల లాభం మనకు నిఫ్టీలో కనిపిస్తోంది. సో ఆన్ దట్ పాజిటివ్ నోట్ సంవత్సరం 2077 ప్రారంభమైంది చాలా చాలా బులిష్గా మరొక రికార్డ్ హై దగ్గర. సో రాజేంద్ర గారు ఏంటి 12,800 పైన నిలబడుతుందా నిఫ్టీ? అఫ్కోర్స్ ఇవాళది చాలా సంక్షిప్తమైన ట్రేడింగ్ సమయం అనుకోండి, తర్వాత నెక్స్ట్ వీక్ నుంచి. యా ప్రాబ్లీ ఐ థింక్ ఇక్కడ నుంచి ఒక చిన్న కరెక్షన్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉందండి. ఇప్పుడు మనం లైవ్ చూస్తే కనుక 12,800 ఆల్మోస్ట్ 100 పాయింట్స్ గ్యాప్తో ఓపెన్ అప్ అయింది. ఈ గ్యాప్ డెఫినెట్లీ 1 or 2 డేస్లో ఫిల్ చేసే ప్రయత్నం చేస్తుంది, ఎందుకంటే ఇట్స్ ఓన్లీ 1 అవర్ ట్రేడింగ్ అండ్ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్ పార్టిసిపేషన్ కూడా ఎక్కువ ఉండదు కాబట్టి ప్రాబ్లీ ఈ రోజు ఇట్ విల్ గో. బట్ లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్గా చూస్తే కనుక మనకి డెఫినెట్గా బేరిష్ ఇండికేషన్స్ కొద్దిగా వస్తున్నాయి, ఎందుకంటే టాప్లో ఎప్పుడైతే హ్యామర్స్ ఫామ్ అవుతాయో ఐ థింక్ అక్కడ కొద్ది టాప్ అవుట్ అయినట్టు ఇండికేషన్స్ వస్తాయి. సో ఈ స్టేజ్లో అగ్రెసివ్గా బై చేయాల్సిన అవసరం అయితే నాకు కనపట్లేదు. మేబీ గ్యాప్ ఫిల్ చేసి ఇప్పుడు ఏమవుతుందంటే 12,430 ఏదైతే ఆల్ టైమ్ హై ఉందో అది సపోర్ట్ పాయింట్గా మనం చూస్తాం. సో మేబీ ఇక్కడ నుంచి 350-400 పాయింట్స్ పడితే కనుక ఫస్ట్ ప్రైస్ పాయింట్ ఎంట్రీ తీసుకోవాలి. అండ్ 12,280 అని ఒక గ్యాప్ ఫార్మేషన్ ఉంది కపుల్ ఆఫ్ డేస్ బ్యాక్. సో నా ఉద్దేశంలో 12,450 నుంచి 12,250 మధ్యలోనే డిమాండ్ జోన్గా పరిగణిస్తాం. అక్కడే డెఫినెట్లీ విల్ గెట్ అన్ ఆపర్చునిటీ అండి, మేబీ ఇన్ ద నెక్స్ట్ 2 మంత్స్లో అక్కడ ఎంటర్ అవుతేనే ఐ థింక్ రిస్క్ రివార్డ్ అనేది మనం రిస్క్ తక్కువ రివార్డ్ అనేది ఎక్కువ ఉంటుంది ఆ స్టేజ్లో. ఓకే. సో సుందర్ గారు నిఫ్టీ బ్యాంక్ 28,735 ఆల్మోస్ట్ 300 పాయింట్ల లాభం కనిపిస్తుంది. మీరు ఇందాక అన్నట్లుగా ప్రైవేట్ బ్యాంక్స్ ఆర్ బులిష్ అండ్ పిఎస్యూ బ్యాంక్స్ కూడా స్ట్రాంగ్గా ఉన్నాయి, బ్యాంక్ ఆఫ్ బరోడా లాంటివి అలాగే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇవన్నీ కూడా స్ట్రాంగ్గా ఉన్నాయి. సో బ్యాంక్ నిఫ్టీ 30,000 క్రాస్ చేయబోతుందా త్వరలో? 30,000 మటుకు బ్యాంక్ నిఫ్టీ డెఫినెట్గా టెస్ట్ చేస్తుంది. అదేవిధంగా నిఫ్టీ కూడా చూస్తే కనుక 13,000 స్థాయిని కూడా టెస్ట్ చేస్తుంది. టెస్ట్ చేసిన తర్వాత కొంచెం కన్సాలిడేషన్ ఉంటుంది. బట్ ఓవరాల్గా మనం చూస్తే కనుక ఈ మధ్య లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ వచ్చిన రికవరీ చూస్తుంటే ఆ ఫోర్స్ ఆ వాల్యూమ్స్ తోటి ఒక మేజర్ అప్సైడ్ బ్రేక్అవుట్ వచ్చింది కాబట్టి ఈ మార్కెట్ ఈ ర్యాలీ సస్టైన్ అయ్యే అవకాశాలు ఎక్కువ కనిపిస్తుంది. సో 2021 నెక్స్ట్ ఇయర్ చూస్తే కనుక మార్కెట్ ఈ అప్ ట్రెండ్ కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. కాకపోతే ఒక మేజర్ అప్ ట్రెండ్ ఒక వచ్చింది కాబట్టి మైట్ బి కొంచెం ఒక షార్ట్ టర్మ్లో పాస్ తీసుకోవటము, కొంచెం కన్సాలిడేషన్ తర్వాత మార్కెట్ న్యూ హై టెస్ట్ చేసే అవకాశాలు క్లియర్గా కనిపిస్తుంది. రైట్. సో ఇక మనం రికమెండేషన్స్లోకి వెళ్లాల్సిన సమయం. అండ్ ముందుగా సంవత్సరం 2076కు సంబంధించి అంటే సరిగ్గా 1 సంవత్సరం క్రితం మనం ఇచ్చిన రికమెండేషన్స్ ఏ విధంగా పనిచేశాయి? ముందుగా సుందర్ గారి పెర్ఫార్మెన్స్ ఎవాల్యుయేషన్, సో సుందర్ గారి ఇచ్చిన రికమెండేషన్స్ ఏంటి, అవి ఏ విధంగా ప్రవర్తించాయి, ఏ విధమైన ఫలితాలు ఇచ్చాయి చూద్దాం. ఆయన లాస్ట్ ఇయర్ 4 స్టాక్స్ రికమెండ్ చేయడం జరిగింది TV5 మన ప్రేక్షకుల కోసం. రాడికో ఖైతాన్, చెంబల్ ఫెర్టిలైజర్స్, మ్యాక్స్ ఇండియా, హెచ్సిఎల్ టెక్. వీటిలో హెచ్సిఎల్ టెక్ అఫ్కోర్స్ బ్రహ్మాండమైన రిటర్న్ ఇచ్చింది, 567 రూపాయల దగ్గర ఆయన రికమెండ్ చేయడం జరిగింది. అది 910 రూపాయలు టచ్ చేసింది హై అండ్ ఇప్పుడు 827 ఆ ప్రాంతంలో ఉంది. మ్యాక్స్ ఇండియా 66 రూపాయలు చెప్పారు, 80 రూపీస్ మధ్యలో టచ్ చేసి ఇప్పుడు తగ్గింది, 59 రూపీస్ తగ్గ ట్రేడ్ అవుతుంది. చెంబల్ ఫెర్టిలైజర్స్ 160లో చెప్తే 186 వరకు వెళ్ళింది, 181 రూపాయల దగ్గర ఇప్పుడు కనిపిస్తుంది స్టీల్ ఇన్ ప్రాఫిట్. అలాగే రాడికో ఖైతాన్ 314 రూపాయలు చెప్తే 470 వరకు వెళ్ళటం జరిగింది, 450 దగ్గర ప్రస్తుతం. అది కూడా 4 సూపర్ సక్సెస్ ఐడియాస్. సో కంగ్రాచులేషన్స్ సుందర్ గారు. ఓకే, థ్యాంక్ యూ. సో ఏమిటి ఇవన్నీ హోల్డ్ చేయొచ్చా ఇంకా ఇప్పటికీ? ఆర్ అంటే మీరు చెప్పింది టెక్నికల్గా చెప్పారు ఒక 3 మంత్స్కో 6 మంత్స్కో, బట్ కాలానుగుణంగా అవి ఇప్పటికీ లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. జనరల్గా నా పాలసీ మనం మొదటి నుంచి టీవీ షోలో ఇస్తున్నప్పుడల్లా చెప్పేది ఒకటే, మార్కెట్లోకి చూస్తే కనుక ఎక్కువ రికమెండ్ చేసేది ఫండమెంటల్గాను గుడ్ స్టాక్సే, అలాగే టెక్నికల్గా కూడా మంచి సిగ్నల్స్ ఉన్న స్టాక్స్నే రికమెండ్ చేయడం అనేది జరుగుతుంది. అలాగే ఒక స్టార్ ఈ స్టాక్ తీసుకున్నప్పుడు జనరల్గా షార్ట్ టర్మ్లో నావన్నీ కూడా 15-20% రికమెండేషన్ టార్గెట్ తోటి ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత ఒకసారి 20% టార్గెట్ అంటే 3 మంత్స్, 4 మంత్స్, 3-4 నెలల్లో ఒక షార్ట్ టర్మ్లో రీచ్ అయినప్పుడు అంటే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళినప్పుడు మనం చూసుకోవాలి, రివ్యూ చేసుకోవాలి. ఒకవేళ అది ట్రెండ్ ఆ నెక్స్ట్ లెవెల్లో కనుక లాంగ్ టర్మ్ రెసిస్టెన్స్గా స్ట్రాంగ్గా ఉండి బ్రేక్అవుట్ వస్తే కనుక కంటిన్యూ చేసుకోవాలి. ఒకవేళ కనుక నెక్స్ట్ లెవెల్లో కనుక అది బ్రేక్అవుట్ కాలేక సస్టైన్ అవ్వలేక కొంచెం హయ్యర్ వాల్యూమ్స్ తోటి రివర్స్ అవుతున్నట్టుగా వెనక తిగ్గుతున్నట్టుగా అనిపిస్తే కనుక అప్పుడు షార్ట్ టర్మ్లో ఎగ్జిట్ అయిపోవాలి. సో కాబట్టి జనరల్గా లాంగ్ టర్మ్లో కూడా నా పర్సనల్ ఒపీనియన్ ఈ 4 స్టాక్స్ ఇప్పుడు టెక్నికల్లీ హెచ్సిఎల్ టెక్ ఒకటి స్ట్రాంగ్గా ఉంది, మిగతా 3 కొంచెం నా ఉద్దేశం కొంచెం ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు. ఓకే. సో మరి ఇవాళ
సంవత్సరం 2077కి సంబంధించినటువంటి రికమెండేషన్ ఇస్తాను. ఇవాళ చూస్తే కనుక ఒక 5 స్టాక్స్ రికమెండ్ చేస్తున్నాను. ఈ 5 కూడా ఫండమెంటల్గా మంచి స్టాక్సే. ఈ 5 కూడా చూస్తే కనుక మంచి ప్రాఫిట్స్ ఇస్తున్న స్టాక్, మంచి డివిడెంట్ ఇస్తున్న స్టాక్, మంచి వాల్యుయేషన్స్లో ఉన్న స్టాక్, పర్లేదు మంచి లైమ్ లైట్లో ఉన్న స్టాక్స్. సో ఒకటి శారదా క్రాప్ కెమ్. సో పీ రేషియో చూస్తే కనుక బాగా లో లెవెల్లో ఉంది. టెక్నికల్గా హై నుంచి కరెక్ట్ అయ్యి 250 రూపీస్ దగ్గర కన్సాలిడేషన్, 260 దగ్గర ఉంది. అన్నీ నావన్నీ ఒక జస్ట్ ఒక 5% డిప్లో జనరల్గా చెప్పడం జరుగుతుంది. సో 250 దగ్గర బై చేయొచ్చు. మైట్ బీ 3 to 4 మంత్స్లో ఒక 20% రిటర్న్ అంటే అరౌండ్ 310 రూపీస్ వరకు వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. అలాగే రెండు స్టాక్ చూస్తే కనుక ఎగ్జైడ్ ఈ మధ్య అండర్ పెర్ఫార్మ్ చేసింది. బట్ అయినప్పటికీ చాలా అవుట్లుక్ అయితే నాకు స్ట్రాంగ్గా ఉన్నట్టు కనిపిస్తుంది. ఈ మధ్య కొంచెం రికమెండేషన్స్ కూడా వస్తున్నట్టు కనిపిస్తుంది. 160 లెవెల్స్లో తీసుకోవచ్చు. 200 రూపీస్ షార్ట్ టర్మ్లో టార్గెట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. షార్ట్ టర్మ్ అంటే ఒక 3 to 4 మంత్స్ అని నా ఉద్దేశం. అలాగే మూడో స్టాక్ చూస్తే కనుక ఎంఎండ్ఎం ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్రస్తుతానికి 135 రేంజ్లో ఉంది. 130లో తీసుకోవచ్చు. ఇచ్చిన డిప్లో 160 వరకు అంటే 20% టార్గెట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇది కూడా ఒక 3 to 4 మంత్స్లో. నాలుగో స్టాక్ చూస్తే కనుక సైంట్ అండర్ పెర్ఫార్మ్ చేసింది ఐటీ స్టాక్. బట్ అయినప్పటికీ చాలా స్ట్రాంగ్గా ఉందనిపిస్తుంది. ఇక్కడ కరెక్షన్ డౌన్ సైడ్ కరెక్షన్ అయిపోయినట్టు కనిపిస్తుంది. 400-420 లెవెల్స్లో బాగా నిలకడగా ఉన్నట్టు కనిపిస్తుంది. మద్దతు తీసుకున్నట్టు కనిపిస్తుంది. సో షార్ట్ టర్మ్ ఒక 4 మంత్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక 500 రూపీస్ వరకు టార్గెట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలాగే లాస్ట్ ఎంజిఎల్ మహానగర్ గ్యాస్ బాగా లో వాల్యుయేషన్స్లో ఉంది. హై నుంచి బాగా కరెక్ట్ అయింది. లాంగ్ టర్మ్ సపోర్ట్ లాస్ట్ 2-3 ఇయర్స్గా చూస్తే కనుక 850 లెవెల్స్ దగ్గర నిలకడగా ఒక డిమాండ్ బయింగ్ జోన్ కనిపిస్తుంది. సో ఈ లెవెల్లో తీసుకుంటే 1000 రూపీస్ వరకు ఒక 4 to 5 మంత్స్ టార్గెట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఈ లెవెల్స్ రీచ్ అయిన తర్వాత ఒకసారి అంటే షార్ట్ టర్మ్ అంటే ఒక వన్ క్వార్టర్ అనుకోవచ్చు. సో ఆ టార్గెట్ అయ్యాక ఒకసారి అలర్ట్గా ఉండి కొంచెం మానిటర్ చేయాలి. మనం అనుకున్న డైరెక్షన్లో కనుక కంటిన్యూ అయ్యే లక్షణాలు కనిపిస్తే కనుక కంటిన్యూ చేసుకోవచ్చు. ఒకవేళ కనుక ఈ లెవెల్లో టార్గెట్ పూర్తి చేసుకొని ఆ పొటెన్షియల్ అయిపోయి కొంచెం మళ్ళీ రివర్స్ అయ్యి ఉంటే కనుక అప్పుడు ప్రాఫిట్ బుక్ చేసుకొని ఎగ్జిట్ అవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది. రైట్. సో రాజేంద్ర గారి రికమెండేషన్స్ చూద్దాం. రాజేంద్ర గారు లాస్ట్ టైం చెప్పినవి దీపక్ నైట్రైట్ 340లో చెప్పారు. ఎక్కడికో వెళ్ళింది అది, 888 రూపాయలకి వెళ్ళింది. అక్కడ నుంచి ఇప్పుడు 824. ఇన్ఫో ఎడ్జ్ అఫ్ కోర్స్ ఎనదర్ సక్సెస్ స్టోరీ. 2266లో చెప్తే 3874 హైకి వెళ్ళి ఇప్పుడు కూడా అదే స్థాయి దగ్గర ఉంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ 1430లో చెప్పారు, 2368 హై పీక్ ఇప్పుడు సుమారుగా 2000 రూపాయల దగ్గర ఉంది. సువెన్ ఫార్మా 294 416 హై, 330 రూపీస్ ఇప్పుడున్న ప్రైస్. సారీ, యా. సో బట్ స్టిల్ డబుల్ అయినట్టు, యా డబుల్ అయిపోయింది. సో ఇవన్నీ కూడా సక్సెస్ అయ్యాయి మీవి కూడా. సో ఆల్ టెక్నికల్ కాల్స్ ఫ్రమ్ బోత్ ది ఎక్స్పర్ట్స్ ఆర్ ఏ హ్యూజ్ సక్సెస్. కంగ్రాట్స్ రాజేంద్ర గారు. థ్యాంక్స్ అండి. ఇందులో బ్యూటీ ఏంటంటే బేసికలీ ఇది మార్చ్ క్రాష్ లోపలే 3 స్టాక్స్లో మనకి టార్గెట్స్ అవుట్ అనే విషయం. ఎక్సెప్ట్ ఫర్ రిలయన్స్, అఫ్ కోర్స్ రిలయన్స్ మనం లాస్ట్ ఇయర్ ఇచ్చినప్పుడు ఆల్ టైమ్ హైలైట్ ఇచ్చామన్నమాట. సో 1460-1470 ఉన్నప్పుడు ఇచ్చాము. అది ఎంత తగ్గింది మార్చిలో? 885 వచ్చింది. మళ్ళీ ఎంత ఫాస్ట్గా పెరిగిందంటే 2300కి వెళ్ళడానికి చాలా జస్ట్ 3 మంత్స్ ఆర్ 4 మంత్స్. సో 3 స్టాక్స్లో ఆల్రెడీ టార్గెట్స్ వచ్చేసినాయి బిఫోర్ మార్చ్, అంటే స్టాప్ లాస్ సెట్ కాలేదు. దట్స్ వాట్ ఐ వాంట్ టు కన్వే. అండ్ ఐ థింక్ దీపక్ నైట్రేట్ ఇస్ స్టిల్ ఏ హోల్డ్ నా ఉద్దేశంలో. ఐ థింక్ 4 ఫిగర్ ఈజీగా టచ్ అవుతుంది, 1000-1100 ఇప్పుడు. అండ్ ఇన్ఫో ఎడ్జ్ ర్యాలీ మళ్ళీ ఇప్పుడు రీస్టార్ట్ అయింది. రీజన్ ఏంటి అంటే కనుక ఆ స్టాక్ 3600 నుంచి ఆల్మోస్ట్ 2200-2300 దాకా కూడా రావటం చూసాము మనం. అఫ్ కోర్స్ మార్చ్ లోస్తో కంపేర్ చేస్తే 800 కూడా వచ్చింది. సో ఇది ఇక్కడ నుంచి కూడా 5000-5200 ఇన్ ద నెక్స్ట్ 1 to 2 ఇయర్స్ పొటెన్షియల్ ఉన్న స్టాక్. ఓకే, మేబీ సువెన్లో ప్రాఫిట్స్ అనేది ఐ థింక్ క్యాపిటల్ తీసేసుకుంటే దట్ షుడ్ బి ఎ గుడ్ ఐడియా. ఓకే, అండ్ మేబీ రిలయన్స్ యూ షుడ్ బి లిటిల్ కేర్ఫుల్, మేబీ వొలటాలిటీ ఎక్కువ ఉంటుంది ఇక్కడ నుంచి ఇంత అప్పు వచ్చినాక. దానిలో కూడా క్యాపిటల్ తీసేసుకొని బ్యాలెన్స్ రన్ చేసుకోవచ్చు. సో ఈ సమయంలో ఈ సంవత్సరానికి రాబోయే 12 నెలల కాలానికి మీరు రికమెండ్ చేస్తున్న స్టాక్స్ మనం ప్రాఫిటబుల్ ట్రేడ్ సబ్స్క్రైబర్స్కి విడిగా పంపించామండి. అలాగే ఇక్కడ మనం చెప్తున్న రికమెండేషన్స్ వేరుగా ఉన్నాయి. సో ఏయూ బ్యాంక్, ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ చెప్తున్నారు. యా, ఐ థింక్ మనకి లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్గా రీసెర్చ్ రిపోర్ట్స్ అన్ని బ్రోకింగ్ నుంచి కూడా, ఐ మీన్ బ్యాంకింగ్ స్పేస్లో మోస్ట్లీ సిమిలర్ స్టాక్స్ ఉన్నాయి అందరికీ కూడా. కోటాక్, హెచ్డిఎఫ్సి, ఎవ్రీ వన్ క్యాన్ డూ దట్. సో ఏయూ బ్యాంక్ తీసుకోవడం ఏంటంటే అఫ్ కోర్స్ దీనికి హిస్టరీ ఎక్కువ లేకపోయినా కూడా ద వే ఇట్ రీట్రేస్ ఫ్రమ్ మార్చ్ లోస్, ఐ థింక్ ఇక్కడ నుంచి కూడా 1100-1200 పొటెన్షియల్ కనిపిస్తుంది స్టాక్లో. సో డెఫినెట్లీ కొద్దిగా డిప్స్ కోసం వెయిట్ చేసి ఏయూ బ్యాంక్ తీసుకోమని చెప్తాను. అఫ్ కోర్స్ స్టాప్ లాసెస్ పెట్టుకునే వాళ్ళకి స్టాప్ లాస్ ఇవ్వడం జరిగింది మనం 697 కింద క్లోజింగ్ బేసిస్.
అండ్ డెఫినెట్లీ ఈ స్టాక్లో స్ట్రెంగ్త్ వుడ్ బి దేర్. 1280 ఆల్ టైమ్ హై ఉంది, మేబీ అక్కడికి రీచ్ అయినా ఆశ్చర్యం లేదు. బట్ 990 నుంచి 1105 మధ్యలో ప్రాఫిట్స్ అనేది బుక్ చేసుకోవచ్చు. అండ్ సెకండ్ స్టాక్ దివీస్, ప్రాబబ్లీ ఈ స్టాక్ మనం ఆల్ టైమ్ హై బ్రీచ్ అయింది కాబట్టి తీసుకోవడం జరిగింది. నా ఉద్దేశంలో దివీస్ విల్ స్టిల్ అవుట్ పర్ఫామ్. ఓన్లీ థింగ్ ఏంటంటే 2820 అనేది ఒక గ్యాప్ ఉంది స్టాక్లో. సో ఆ గ్యాప్ ఫిల్ చేస్తుందా, ప్రాబ్లీ ఫిల్ చేసిందంటే దట్స్ నథింగ్ లైక్ ఇట్, అక్కడ ఇంకా ఎక్కువ తీసుకునే ప్రయత్నం చేయొచ్చు. ఐ థింక్ దివీస్ ఈజ్ వన్ గుడ్ ఐడియా. అండ్ థర్డ్ వన్ చూస్తే కనుక ఇన్సూరెన్స్ స్పేస్లో హెచ్డిఎఫ్సి లైఫ్. సో దో మనకి ఎస్బీఐ, ఐసిఐసిఐ ప్రూ ఇవన్నీ ఉన్నా కూడా హెచ్డిఎఫ్సి లైఫ్లో కొంచెం వొలటాలిటీ తక్కువ ఉంటుంది. ఇట్స్ నాట్ ఏ హై బీటా స్టాక్. అఫ్ కోర్స్ ఇప్పుడు ఎఫ్ఎండ్ఓలో కూడా వచ్చింది కాబట్టి దేర్ క్యాన్ బి సమ్ వాల్యూ. సో ఈ స్టాక్ని తీసుకోవడం జరిగింది. మేబీ 740 ఈ స్టాక్ కూడా ఆల్ టైమ్ హైలో ఉంది. అండ్ ఐటీ స్పేస్లో ఎంఫోసిస్ బీఎఫ్ఎల్. సో ఈ స్టాక్ మనం చూస్తే కనుక ఆల్మోస్ట్ 1580-1600 దాకా రావటం చేసాం. ఇప్పుడు కొంచెం కరెక్షన్ మోడ్లో ఉంది స్టాక్. సో ఈ స్టాక్ కూడా రానున్న కపుల్ ఆఫ్ వన్ ఇయర్లో ఐ థింక్ వీ కెన్ గెట్ సమ్ గుడ్ రిటర్న్స్. మేబీ 1640 నుంచి 1850 దాకా అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ కనిపిస్తుంది. ఓకే. అండ్ ప్రస్తుతం మనకు నిఫ్టీలో ఐషర్ మోటార్స్ ఈజ్ అప్ 7% నౌ. లాస్ట్ సెషన్లో కూడా ఆల్మోస్ట్ ఐ థింక్ 11-12% పెరిగిన స్టాక్ ఇది. దెన్ బజాజ్ ఫిన్సర్వ్ ఈజ్ అప్ 3%. కోల్ ఇండియా, టాటా స్టీల్, దివీ స్లాబ్స్ 2% పెరిగింది ఇవాళ కూడా. ఐసిఐసిఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, జేఎస్డబ్ల్యూ స్టీల్ ఇవన్నీ లాభాల్లో ఉన్నాయి. నష్టాల్లో టాటా మోటార్స్ కనిపిస్తుంది, 3% డౌన్. అలాగే ఎల్ఎన్టీ, హెచ్డిఎఫ్సి, యూపీఎల్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, భారతీ ఎయిర్టెల్, ఎస్బీఐ లైఫ్, హెచ్డిఎఫ్సి లైఫ్ ఇవన్నీ ఫైనాన్షియల్స్లో కొంత సెల్లింగ్ అనేది మనకు కనిపిస్తుంది. ఇక్కడ మేబీ ప్రాఫిట్ బుకింగ్ కావచ్చు అండ్ ఇతరత్ర కారణాలు. మనతో ఎనలిస్ట్ కుటుంబరావు గారు కూడా జాయిన్ అయ్యారు. సో నిఫ్టీ ప్రస్తుతం 85 పాయింట్స్ ఆర్ 82 పాయింట్స్ లాభంతో కనిపిస్తుంది. అలాగే సెన్సెక్స్ 279 పాయింట్లు. రిలయన్స్ ఈజ్ లీడింగ్ అఫ్ కోర్స్ ది గెయిన్స్. అండ్ టాటా స్టీల్, బజాజ్ ఫైనాన్స్, బీపీసీఎల్ ఇలాంటి స్టాక్స్ అన్నింటిలో కూడా మనకు లాభాలు కనిపిస్తూ ఉన్నాయి. అండ్ సో కుటుంబరావు దీపావళి శుభాకాంక్షలు. సో ఇటువంటి సంవత్సరం 2077కి సంబంధించి నేను మన మిగతా ఎనలిస్ట్ అందరిని అడగడం జరిగింది. సో ఎటువంటి సెక్టర్స్ మీద మీరు ఓవర్ వెయిట్ ఆర్ బులిష్గా ఉన్నారు, ఎటువంటి సెక్టర్స్ని అండర్ వెయిట్గా ఉన్నారు ఆర్ బేరిష్గా ఉన్నారు లేదా అవాయిడ్ చేయమంటారు ఈ సంవత్సరానికి సంబంధించి? ముందుగా టీవీ ఫైవ్ ప్రేక్షకులందరికీ కూడా అనమాట దీపావళి శుభాకాంక్షలు. అండ్ సంవత్సరం 2077 మాత్రం ఖచ్చితంగా ఇన్వెస్టర్స్కి మంచి లాభాలు ఆర్జిస్తుందని చెప్పేసి అనుకుంటున్నా. బట్ డెఫినెట్లీ 2076 అంటే గత వన్ ఇయర్ ఏదైతే కనుక వొలటిలిటీ మనం చూసామో, ఇట్స్ వన్స్ ఇన్ ఏ జనరేషన్ వొలటిలిటీ. ఆ టైప్ ఆఫ్ వొలటిలిటీ మాత్రం ఇక ఉండదు. బట్ డెఫినెట్లీ వీ షుడ్ బీ ప్రిపేర్డ్ ఫర్ షార్ప్ స్వింగ్స్ అనమాట. ఎందుకంటే ఇప్పటికీ కోవిడ్ ప్రపంచం మొత్తం పోయిందా అంటే పోలేదు. కాబట్టి ఏ ట్విస్ట్ అండ్ టర్న్స్ తీసుకుంటుంది, ఎందుకంటే వ్యాక్సిన్ పైన మొత్తం డిపెండ్ అయిపోయి వ్యాక్సిన్ వస్తే ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోతాయి అని రిలీఫ్ ర్యాలీలో ఏదైతే కనుక ఉన్నాయో పోస్ట్ యుఎస్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్, డెఫినెట్లీ కాస్త అప్రమత్తంగానే ఉండాల్సి వస్తుంది. బట్ సెక్టార్స్ వైజ్ డెఫినెట్లీ ఏదైతే గత సంవత్సరం పెర్ఫామ్ చేసినాయో ఆ సంవత్సరంలో కొంచెం అన్నమాట సబ్డ్యూడ్గా ఉండొచ్చు ఈ సంవత్సరం. కొన్ని ఏదైతే కనుక ఇప్పుడు ఎకానమీ ఓపెన్ అయిపోయి తిరిగి ఎకానమీ అంతా కూడా బాగా వర్క్ చేస్తున్న తరుణంలో బెనిఫిట్ అయ్యే సెక్టర్స్ ఏవైతే ఉన్నాయో అవి ముందుకెళ్లే పాసిబిలిటీ కూడా ఎక్కువ కనిపిస్తుంది. బట్ డెఫినెట్లీ ఆప్టిమిజం తోటి ఈ సంవత్సరం ఓపెన్ అవుతున్నాం ఈ కొత్త హిందూ ఇయర్. అంటే గోల్డ్మెన్ సాక్స్ లాంటి వాళ్ళు 14,100 అని ఇందాక బాలాగారు చెప్పడం జరిగింది. జూన్లోనేమో 9,000 అన్నారు, ఇప్పుడు 14,000 అంటున్నారు అని. సో అటువంటి ఒక అప్గ్రేడ్స్ జరుగుతున్న సమయం ఇది. అంటే ఒక్కటండి, ఈ సంవత్సరం మనం చూసాం వొలటిలిటీ ఏదైతే చూసామో రైట్ అవుట్ రైట్ పెసిమిజం దగ్గర నుంచి మొదలుపెట్టి మార్కెట్స్ రికవర్ అయిన దగ్గర రికవర్ అవ్వగానే అవుట్ రైట్ ఆప్టిమిజంకి వెళ్ళిపోతున్నారు. 70% స్వింగ్ అనిపిస్తుంది. కాబట్టి అంత పెసిమిజం చూపించిన వాళ్ళు మళ్ళీ వాళ్ళు అంత ఆప్టిమిజం చూపించడానికి కూడా రీజన్స్ నాకైతే పెద్దగా కనపడలేదు. బట్ కొన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి, ఆ ఫ్యాక్టర్స్ కనుక ప్లే అయిందనుకోండి డెఫినెట్లీ 14,000 ఈస్ వెరీ స్మాల్ టార్గెట్ నా లెక్కలో. ఎందుకంటే కొన్ని పర్టికులర్ ఫ్యాక్టర్స్ ప్లే అయితే కనుక ఇండెక్స్ మే సర్ప్రైజింగ్లీ గివ్ యూ అప్ టు 15,000 to 15,500 ఆల్సో ఇన్ 2077. బట్ ఆ ఫ్యాక్టర్స్ అయ్యి ఆ విధంగా వెళ్ళాలి అని అంటే కనుక ఏది కోఆపరేట్ చేయాలి ఫ్యాక్టర్స్ అంటే కనుక ఎస్పెషల్లీ భారతదేశం వరకు చూస్తే ఏదైతే ఎకానమీ రికవర్ అవుతుందో ఇదే లో ఇంట్రెస్ట్ రేట్స్ ఉండి ఇన్ఫ్లేషన్ కూడా తగ్గితే కనుక డెఫినెట్లీ గవర్నమెంట్ ఏదైతే కనుక స్టెప్స్ తీసుకుందో ఫ్యూచర్లో ఏదైతే కనుక మ్యానుఫ్యాక్చరింగ్ యాక్టివిటీ కిక్ స్టార్ట్ అవుతుందో అవన్నీ కూడా మొదలైతే కనుక ఏ సెక్టర్ పెర్ఫామ్ చేయలేదు, ఫైనాన్షియల్స్ పెర్ఫామ్ చేయలేదు మనం చూసాం. బట్ ఫైనాన్షియల్స్ పెర్ఫామ్ చేయకుండా ఎకానమీ అని తీరుకుందని మనం చెప్పలేం. బ్యాంకింగ్ సెక్టర్
ఇట్ ఈస్ ఎ రిఫ్లెక్షన్ ఆఫ్ వాట్ క్యాష్ ట్రాన్సాక్షన్స్ హ్యాపెన్ ఇన్ ది ఎకానమీ కాబట్టి వన్స్ ఆ సెక్టర్ రికవర్ అయిపోయింది అనుకోండి మీకు దట్ ఇట్ సెల్ఫ్ విల్ టేక్ నిఫ్టీ బై 1000 పాయింట్స్ కాబట్టి మిగతా మ్యానుఫ్యాక్చరింగ్ కానీ మిగతా సెక్టర్స్ కానీ లైక్ సైక్లికల్ స్టాక్స్ ఉన్నాయి మెటల్స్ అవనండి లేకపోతే వేరే సర్వీస్ ఇండస్ట్రీకి సంబంధించిన స్టాక్స్ ఉన్నాయి అవన్నీ కూడా రికవర్ అయినాయి అనుకోండి ఇండెక్స్లో ఇండెక్స్ ఈస్ నాట్ ఎ క్రైటీరియన్ నన్ను అడిగితే కనుక ఎందుకంటే ఆల్రెడీ 12,800 దగ్గర ఉన్నాం ఈవెన్ 15,000 అన్న కూడా ఇట్స్ ఓన్లీ 2,100 మనం లాస్ట్ 1,000 పాయింట్స్ ఎంత క్విక్గా వచ్చిందో కూడా మనం చూసాం మార్కెట్లో 11,600-11,700 దగ్గర నుంచి 12,800 కాబట్టి ఈ ఫ్యాక్టర్స్ అన్ని ప్లే చేస్తే 15,000 వీ షుడ్ బి ఏబుల్ టు టచ్ బిఫోర్ నెక్స్ట్ దివాళీ అంటే మనం ఒక 4-5 సంవత్సరాల క్రితం మోడీ ట్రేడ్ అనేవాళ్ళం ఇప్పుడు బైడెన్ ట్రేడ్ నడుస్తుంది అమెరికాలో కొత్త అధ్యక్షుడు వచ్చిన వెంటనే బైడెన్ ట్రేడ్ అంటున్నారు ఇప్పుడు దానికి ఆ పెట్టిన పేరు సో లిక్విడిటీ అనేది మార్కెట్స్లో స్టాక్స్ని చేస్ చేస్తున్న కొద్దీ ఎక్కడెక్కడికో వెళ్తుంటాయి రికార్డ్ హైస్ దగ్గరికి బట్ ఎప్పుడైతే ఆ లిక్విడిటీ స్టాంప్ అవుతుందో అప్పుడు మళ్ళీ ఒకసారి వెనక్కి తిరిగే ప్రమాదం ఉంటుంది కాబట్టి మీరు ఈ లిక్విడిటీ ఫ్లో ఏదైతే ఉందో ఇప్పుడు ఏదైతే డ్రైవ్ చేస్తుందో అది కంటిన్యూ అవుతుంది అనుకుంటున్నారు లిక్విడిటీ ఫ్లో కంటిన్యూ కాదండి అది డెఫినెట్లీ ఎందుకంటే ఏ దేశమైనా సరే కంటిన్యూస్గా కరెన్సీ ముద్రిస్తూ ఉండలేదు కంటిన్యూస్గా స్టిమ్యులస్ ఉద్దీపన ప్యాకేజీలు ఇస్తూ ఉండలేరు ఊరినే బైడెన్ ట్రేడ్ అని ఏదైతే అంటున్నారో కూడా నేను ఇట్స్ ఆల్ గుడ్ స్టోరీ టు రీడ్ అనమాట అంతేగాని అంతకంటే పెద్దగా అనిపించట్లా ఎందుకంటే మనం చూసాం ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ అయిన తర్వాత మొదటి రోజు టెక్నాలజీ స్టాక్స్ ఎట్లా హ్యామర్ చేశారో కూడా చూసాం మనం ఏ విధంగా కాబట్టి ఈ సంవత్సరం మొత్తం అవుట్ పెర్ఫామ్ చేసిన టెక్నాలజీ స్టాక్స్ సింపుల్ ఎగ్జాంపుల్ ఇవాళ ప్రతి మీటింగు వీడియో కాన్ఫరెన్స్ జూమ్ తోటి చేస్తున్నాం మనం జూమ్ స్టాక్ ఒక్కటే దాదాపు 35% పడిపోయింది హై నుంచి అంటే వ్యాక్సిన్ న్యూస్ రావడం వలన ఇట్లా రకరకాల న్యూస్ తోటి కాబట్టి ఏంటంటే ఈ సెక్టార్ వైజ్ కూడా వొలటిలిటీకి ప్రిపేర్ కావాలి సెక్టార్ వైజ్ వొలటిలిటీ పక్కన పెడితే కనుక ఓవరాల్గా బ్రాడ్ బేస్డ్గా మార్కెట్స్ ముందుకెళ్లాలంటే కనుక ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ ఈస్ ప్రూవెన్ వ్యాక్సిన్ రోడ్ మ్యాప్ రావాలి ఎందుకంటే వ్యాక్సిన్ అందరికీ అందటం కూడా వెరీ డిఫికల్ట్ ఈవెన్ బై నెక్స్ట్ జూన్ ఆల్సో వీ మే కవర్ ఎట్ ది బెస్ట్ 15-20% ఇన్ ద వరల్డ్ దట్ టు డెవలప్డ్ కంట్రీస్లో ఎమర్జింగ్ కంట్రీస్లోనూ ఇట్లా అయితే అన్డెవలప్డ్ కంట్రీస్లో మాత్రం అది కూడా పాసిబిలిటీ ఉండదు ఎందుకంటే యాజ్ ఆఫ్ నో ప్రొడక్షన్ బుక్ చేసేసుకున్నది అమెరికా కానీ యూకే కానీ మిగతా కంట్రీస్ బుక్ చేసుకున్న ప్రొడక్షన్ ఇండియా నుంచి సప్లై అవ్వబోయే ప్రొడక్షన్ కూడా విల్ క్యాటర్ ఓన్లీ టు 15% or 20% ఆఫ్ ది డెవలప్డ్ కంట్రీస్ G20 కంట్రీస్ ఇక్కడికేనా అనమాట మిగతాటికి రీచ్ కూడా కాదు కాబట్టి నాకు డాక్టర్ రెడ్డిస్ వాళ్ళది స్పుత్నిక్ ట్రయల్ కోసం ఏదో ఇక్కడికి ఒక బ్యాచ్ని తెప్పించడం జరిగింది ఆ వీడియోస్ ఈ వాట్సాప్లో బాగా సర్క్యులేట్ అయిన వెంటనే నాకు ఒక రెండు ఇద్దరు ముగ్గురు ఫోన్ చేశారు మీకు డాక్టర్ రెడ్డిస్ వాళ్ళు తెలుస్తారు కదా మాకు ఏమన్నా వ్యాక్సిన్ ఏమన్నా తెప్పించి ఇవ్వగలరా అని సో ఇటువంటి కొత్త ఆపర్చునిటీస్ ఉంటాయండి ఎందుకంటే నేనే వర్కౌట్ చేస్తాను ఇప్పుడు ఒకటి చెప్తున్నాను రష్యన్ కంపెనీ హ్యాస్ ఆఫర్డ్ కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇన్ ఇండియా అంటే అది ఇండియాలో సప్లై చేయడానికి కాదు స్పుత్నిక్ ఆఫ్రికన్ కంట్రీస్కి కానీ లాటిన్ అమెరికన్ కంట్రీస్కి కానీ సప్లై చేయడానికి వాళ్ళే డబ్బులు పెడతాం అంటున్నారు 60% 40% ఇండియన్ ప్రమోటర్ని పెట్టమంటున్నారు ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ జిఎంపి ప్రాక్టీసెస్ సర్టిఫికేట్ ఇవన్నీ కూడా మీరు తెచ్చుకోవాలి తీసుకొస్తే కనుక మేము ఇన్వెస్ట్ చేస్తాం వీ ఫీల్ దట్ ఇండియా హ్యాస్ క్వాలిఫైడ్ కెమిస్ట్ అండ్ స్టాఫ్ టు ఈజీలీ డెవలప్ ఏ ప్లాంట్ కాబట్టి ఆఫర్స్ అని వస్తున్నాయి ఐ స్పోక్ పర్సనల్లీ టు రష్యన్ కౌన్సిల్ జనరల్ దాంట్లో ఇన్ఫ్యాక్ట్ మన దగ్గర నేను నేమ్స్ రివీల్ చేయలేను కానీ 3 హైదరాబాద్ బేస్డ్ కంపెనీస్తో డిస్కషన్లో కూడా ఉన్నాం సో మనకి లిస్టెడ్ స్పేస్లో 2 కంపెనీలే అనౌన్స్ చేశాయి డాక్టర్ రెడ్డిస్ ఒకటి అఫ్ కోర్స్ ఫైజర్ అనేది ఇంటర్నేషనల్ కంపెనీ వాళ్ళు ఇక్కడ వ్యాక్సిన్ చేయమని చెప్పేశారు ఇక్కడ ఇండియాలో సో డాక్టర్ రెడ్డిస్ అండ్ అరవిందో ఇద్దరు కూడా ప్రయత్నం చేస్తున్నారు వ్యాక్సిన్ వాళ్ళు కూడా మ్యానుఫ్యాక్చర్ అరవింద్ ఆల్సో విల్ గో ఓన్లీ ఫర్ కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ అండి ఎందుకంటే నాకు తెలుసు అనమాట వాళ్ళతో వాళ్ళు కూడా ఎవరితో డిస్కస్ చేస్తున్నారు ఏంటనేది బట్ లీవింగ్ ఎసైడ్ వ్యాక్సిన్ మనం మార్కెట్స్కి వస్తే కనుక డెఫినెట్లీ యాజ్ ఎకానమీ రికవర్ అవుతున్న కొద్దికి దిస్ ఇయర్ అందరు అనుకున్నట్టు టెక్నాలజీ కానీ ఫార్మా కానీ ఈ ఇయర్ ఇచ్చిన రిటర్న్స్ 2077లో ఎక్స్పెక్ట్ చేయొద్దు అని చెప్పేసి నేను అంటున్నాను ఆఫ్ కోర్స్ రాజేంద్ర గారు కూడా అదే చెప్పడం జరిగింది డెఫినెట్లీ ఎక్స్పెక్ట్ సో మీరు ఏ సెక్టర్స్ ని అవాయిడ్ చేయమంటారు ఈ సమయంలో అవాయిడ్ అని నేను అన్నండి ఎందుకంటే దిస్ ఈసారి ఎట్లా ఉందంటే మార్కెట్ 2077 బ్రాడ్ బేస్డ్ గా ఆల్ ది సెక్టర్స్ విల్ పార్టిసిపేట్ లిటరల్లీ ఎవ్రీ సెక్టర్ విల్ పార్టిసిపేట్ ఓన్లీ థింగ్ ఇస్ వన్ సెక్టర్ మైట్ పార్టిసిపేట్ ఓన్లీ 15% అనదర్ సెక్టర్ మైట్ పార్టిసిపేట్ అప్ టు 40-50% అంటే 100-0 to 100 కనుక స్కేల్ పెట్టుకుంటే కనుక కొంత అండర్ పెర్ఫార్మెన్స్ ఏ సెక్టర్లో ఉంటుంది అనుకుంటున్నారు నేను అవుట్ పెర్ఫార్మెన్స్ మాత్రం ఈ సంవత్సరం డెఫినెట్లీ మెటల్స్ ఫైనాన్షియల్స్ ఉంటాయి అనుకుంటున్నాను
మెటల్స్ విల్ డెఫినెట్లీ వెరీ 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 బిగ్ వేలో అవుట్ పెర్ఫామ్ అవుతాయి. విల్ బీ ఫాలోడ్ బై ఎకానమీకి కంట్రిబ్యూట్ చేసే లైక్ సిమెంట్ సెక్టారు అండ్ ఆల్సో మన వాట్ కెన్ వాట్ షుడ్ యూ సే ఆటోమొబైల్ సెక్టర్. ఓకే, ఎందుకంటే సర్వీస్ ఇండస్ట్రీ తేరుకుంటున్న కొద్దికి ఆ సేల్స్ కూడా పికప్ అవుతున్న కొద్దికి పెంటప్ డిమాండ్ ఎకానమీలో ఏదైతే ఉందో అది ఎమర్జ్ అవుతున్న కొద్దికి ఆటోమొబైల్ సెక్టర్ విల్ డూ వెల్, సిమెంట్ సెక్టర్ విల్ డూ వెల్. అండ్ సిమెంట్ ఎందుకు పనిచేస్తుందంటే డెఫినెట్లీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా రికవర్ అవుతుంది, గవర్నమెంట్ స్పెండింగ్ లో గవర్నమెంట్ స్పెండింగ్. బట్ డెఫినెట్లీ ఇప్పుడు మీరు చూపించబోయే దాంట్లో ఐ మైట్ బి ఎ కాంట్రేరియన్ లోనర్ కూడా ఇన్ఫ్యాక్ట్, బట్ దిస్ ఇయర్ ద బిగ్గెస్ట్ అవుట్ పెర్ఫార్మర్స్ కెన్ బి పబ్లిక్ సెక్టర్ కంపెనీస్. ఓకే, ఎందుకంటే నాకు అది రీజనింగ్ ఉంది, ఒక రీజనింగ్ తోటి నేను దానికి వెళ్తున్నాను. ఓకే, సో ఆ డీటెయిల్స్లోకి వెళ్దాము. అండ్ లాస్ట్ ఈ మధ్యకాలంలో మనం చూసిన ఈ సిక్స్ మంత్స్ భూమిలో మీరు ఏదైనా స్టాక్ నేను కొనుంటే బాగుండేది, ఇది మిస్ అయిపోయాము అబ్బాబా అనుకున్న స్టాక్ ఏదైనా ఉందా? డెఫినెట్లీ నేను టాటా మోటార్స్. టాటా మోటార్స్ ఎందుకంటే ఐ టెల్ యూ రీజన్ ఆల్సో ఎందుకు మిస్ అయ్యానంటే ఒక రాంగ్ థింకింగ్లోకి వెళ్ళాను. ఏమనుకున్నానంటే అది 70 రూపాయలకి అట్లా వచ్చినప్పుడు కూడా ఇవాళ ఈ కోవిడ్ సమయంలో ప్రాణాల కోసం కానీ హెల్త్ కోసం చూసుకుంటారు కానీ ఎవడెళ్ళి కార్లు కొంటాడు, ఇంక ఈ కార్లు కంపెనీలన్నీ మునిగిపోయినట్టే అనుకున్నాను నేను. నిజంగా ఉన్నమాట చెప్తున్నా, ఓపెనింగ్ మై ఇనిషియల్ రియాక్షన్ దట్ టైం వాస్ దట్ రియల్ ఎస్టేట్లో ఎవడు పెడతాడు, ఎందుకు కొంటారు ఇంక ఫ్లాట్స్ కానీ హై ప్రైస్డ్ ఫ్లాట్స్ ఎందుకు కొంటారని చెప్పేసాను. ఐ వాస్ ప్రూవెన్ రాంగ్ ఇన్ బోత్ ద సెక్టర్స్ టు సర్టెన్ ఎక్స్టెంట్, ఎందుకంటే ఈవెన్ రియాలిటీస్ ఇప్పుడైనా టాటా మోటార్స్ కొనొచ్చు అనుకుంటున్నారా ఈ ప్రైస్లో? డెఫినెట్లీ ఎవ్రీ డిక్లైన్లో టాటా మోటార్స్ ఈస్ ఏ గుడ్ బెట్, ఇక్కడ నుంచి ఈజీగా 30-40% రిటర్న్ ఇవ్వగలిగే స్టాక్ అండి. రైట్, ఇవాళ మీ రికమెండేషన్స్లో ఐ థింక్ ఇట్ ఈస్ దేర్ ఆర్ నాట్, ఐఎమ్ నాట్ ష్యూర్. లేదండి, టాటా మోటార్స్. రైట్, సో ఆల్ మేజర్ ఇండిసెస్ లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి, సెన్సెక్స్, నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ మూడు కూడా స్ట్రాంగ్గా ట్రేడ్ అవుతున్న సమయం ఇది. ముహూర్త ట్రేడింగ్ శుభ బోణి మనకు కనిపిస్తోంది. సో ఈ బోణి రాబోయే రోజుల్లో కూడా మరింత సమృద్ధిగా మార్కెట్లు పెరగాలని కోరుకుందాం. సో బాలగారు, ఇందాక కుటుంబరావు గారిని అడిగాను, మీరు ఏదైనా స్టాక్ మిస్ అయ్యాను, అరే ఇది కొనుంటే బాగుండేది అనుకునే చాలా ఉంటాయనుకోండి, అఫ్కోర్స్ అటువంటి స్టాక్స్ మీరు బాగా రిగ్రెట్ అయ్యే స్టాక్ ఏమైనా ఉందా అటువంటిది ఈ మధ్య కావచ్చు, ఆర్ లేదు నేను ఫలానా స్టాక్ అరే అమ్మేసుకున్నానండి ఆ తర్వాత బాగా పెరిగింది, ఇప్పుడే పింట్రెస్ట్ గురించి చెబుతున్నారు కుటుంబరావు గారు, అటువంటి స్టాక్ ఏదైనా ఉందా? ఇక పింట్రెస్ట్ అంటే నేను కూడా లైక్ కుటుంబరావు అంటే వాళ్ళ పాప కూడా అమెరికాలో ఉంది, నేను కూడా డెఫినెట్లీ ఐఎమ్ ఆల్సో ఇన్ టు పింట్రెస్ట్ త్రూ మై డాటర్, దట్స్ బై ది వే. ఇక్కడ మీ మొత్తం పోర్ట్ఫోలియోలో ఇంటర్నేషనల్ స్టాక్స్ లో ఎంత డబ్బు ఉంది? నాకేం లేవండి. ఆర్ మీ శ్రీప్రియ మీ అమ్మాయి కావచ్చు? బిగినర్స్ అండి, సో వి ఆర్ జస్ట్ టీచింగ్ దెం. రైట్, హార్డ్లీ ఎనీథింగ్. ఓకే, జస్ట్ టీచింగ్ దెం. యాపిల్ షేర్స్ కొన్నారా ఎప్పుడైనా? లేదండి, లేదు. ఓకే, మన ఇండియన్ షేర్స్లో పరిస్థితి ఏంటి, ఎక్కడ ఏది ఏది మిస్ అయ్యానని అనుకుంటూ ఉంటారు? మిస్ అయ్యాను కాదు, మిస్ అయినవి చాలా ఉన్నాయి. అట్లా టు బీ వెరీ ఆనెస్ట్ అంటే నేను ఎప్పుడు కూడా ఈ హెచ్డిఎఫ్సి బ్యాంక్, కోటక్ బ్యాంక్ చాలా సార్లు నేను అనుకున్నాను కొని అమ్మడం అది, ఐ మిస్ దట్ కరెక్ట్ అట్లా. బట్ లాస్ట్ వన్ ఆర్ టూ, బట్ మై బిగ్గెస్ట్ నాట్ మిస్టేక్స్, సమ్ టైమ్స్ ఇట్ కెన్ బి ఎ మిస్టేక్ అని కూడా అనిచే, కానీ గ్రాన్యూల్స్ ఒకటి, దీపక్ నైట్రేట్ రెండు అండి. సో గ్రాన్యూల్స్ మీద మనకు ఒక చిన్న పారాసెటమాల్స్ తయారు చేసేవాడు. అండ్ ముఖ్యంగా ఏమిటంటే అండి, మన ఆంధ్ర కంపెనీలు అంటే లోకల్ కంపెనీస్ గురించి ఏంటంటే ప్రమోటర్స్ ఇంటిగ్రిటీని కొంచెం శంకిస్తూ ఉంటాం, మనకు తెలుసు కాబట్టి. వాళ్ళు నో, ఐ పర్సనలీ ఆథర్డ్ 16-page రీసెర్చ్ రిపోర్ట్. కొన్ని ఎట్లా ఉంటాయంటే ప్రమోటర్స్ ఇంటిగ్రిటీ ఇట్లా అని చెప్పేసాను. ఫస్ట్ టైం నేను స్టాక్ మార్కెట్లో ఎంటర్ అయ్యే టైం అప్పుడు ఐపీఓ రూట్ ద్వారా వెళ్ళాం. ఏదో ఒక లెబొరేటరీస్ కంపెనీ వచ్చిందనంటే ఢిల్లీ బేస్డ్ కంపెనీ వస్తే దానికి ఐపీఓలో వేస్తే 1000 షేర్లు వచ్చింది, అమ్మబోతే మార్కెట్లో దాదాపు 50% లాస్ కమ్మల్సి వచ్చింది. సరే, ఆ తర్వాత అంజిరెడ్డి గారు ఇక్కడ ప్రెస్ మీట్ పెడతానమాట, చిన్నది ఇన్వెస్టర్ కాన్ఫరెన్స్ పెడతా, డాక్టర్ రెడ్డి ల్యాబ్స్ ఐపీఓకి ఐ అటెండెడ్ దట్ ఇన్వెస్టర్ కాన్ఫరెన్స్. వెళ్ళి చూసి ఇంప్రెస్ అయ్యి అప్లికేషన్ వేసాం. వేసిన తర్వాత 600 షేర్లు అలాట్మెంట్ వచ్చింది. 600 షేర్లు అలాట్మెంట్ తీసుకుని హైదరాబాద్ స్టాక్ ఎక్స్చేంజ్లో చూద్దాం రేట్ ఎంత అని చెప్పేస్తే 30 రూపాయలు ఎంత ఉండింది లిస్ట్. ఇది చాలా మంచి రేట్ వచ్చిందని 30-40 అయిపోగానే అందరూ ఇప్పుడు అమ్మకపోతే ఇంక మళ్ళీ అమ్మదు, మళ్ళీ ఆ ఢిల్లీ కంపెనీలాగా అయిపోతుందంటే నా 600 షేర్లు అదే 40 రూపాయలకి డాక్టర్ రెడ్డిస్ అలాట్మెంట్ నేను అమ్మేశాను. ఇది సెల్లింగ్ రిగ్రెట్ అది లైఫ్లో మర్చిపోయిన ఎక్స్పీరియన్స్. ఎందుకంటే ఆ 600 షేర్లు కేవలం 24,000 రూపాయలకి అప్పుడు అమ్మింది,
ఆ రోజు నుంచి రెడ్డి ఇవాళ వరకు హోల్డ్ చేసి ఉంటే ఇట్ ఈస్ ఈక్వల్ టు అరౌండ్ 8.5 crores. ఓకే, సో బాలగారు మీకేమన్నా అటువంటి బయింగ్ రిగ్రెట్స్? ఐఎమ్ నాట్ ఆస్కింగ్ అబౌట్ ది, ఇప్పుడు సెల్లింగ్ చాలా ఉంటాయి, మన అమ్మిన తర్వాత పెరిగిపోతూ ఉంటాయి, అది మన ఇన్వెస్టర్లందరికీ అనుభవైక వైద్యం అది. సో కొనలేదు, నేను మిస్ అయ్యాను, డెఫినెట్లీ దిస్ షుడ్ హావ్ బీన్ ఇన్ టు మై పోర్ట్ఫోలియో అనుకునేవి. ఇప్పుడు కోటక్ బ్యాంక్ చెప్పారు, కరెక్ట్, అలాంటివి. యా, శ్రీ సిమెంట్స్ ఒకటండి, నేను చాలాసార్లు అనుకున్నాను కానీ కొనలేకపోయాను. అట్ యునో బిలో 1900 to 1100 రూపీస్ లెవెల్లో ఐ సెవెరల్ టైమ్స్ అనుకున్నాను, బట్ ఐ కుడ్ నాట్ బై ఇట్. అలా వన్ ఆర్ టూ మోర్ కౌంటర్స్ కూడా ఉన్నాయి, బట్ కొన్నిట్లో ఎగ్జిట్. నేను ఇందాక గ్రాన్యుల్స్ ఎందుకు చెప్పానంటే, ఐ పర్సనలీ ఆథర్డ్ ఏ రీసెర్చ్ రిపోర్ట్ వెన్ ఐ వాజ్ ఇన్ పీసెస్ సెక్యూరిటీస్, అండ్ నేను రాసిన రీసెర్చ్ రిపోర్టు కవర్ పేజ్ బిజినెస్ ఇండియా మీద, గ్రాన్యుల్స్ మీద కూడా వచ్చింది. సో ఇప్పుడు కుటుంబరావు గారు అన్నట్టు సమ్ టైమ్స్ అంటే అది వీ కెనాట్ సే యునో అది బ్యాడ్ లక్ కాదు, మనం చేసిన తప్పులు కాదు. కొన్ని బెస్ట్ సేల్స్ కూడా ఉంటాయండి. రెడ్డి ఎగ్జాంపుల్ చెప్పారు కానీ ఒక ఎగ్జాంపుల్ చెప్తా బెస్ట్ సేల్స్. ఇందాక టీవీలో చూస్తే గుర్తొచ్చింది, హిమాచల్ ఫ్యూచరిస్టిక్ ఐ సోల్డ్ ఎట్ 2100 రూపీస్. వేర్ ఇస్ హిమాచల్ ఫ్యూచరిస్టిక్? 2100 లో అమ్మగలిగాం. నేను ఎడ్యుకాంప్ అట్లాగా అమ్మానండి, 1600 to 1700, అది జీరో అయిపోయింది. కానీ పేజ్ ఇండస్ట్రీస్ కూడా యాక్సిడెంటల్ గా అమ్ముతాం, అవి 300 to 400 రూపీస్, అప్పటికి అదే బెస్ట్ ప్రైస్ అవుతుంది. హిస్టారికల్ అదే బెస్ట్ ప్రైస్. పేజ్ ఇండస్ట్రీస్ 300 to 400 లో కొని 600 లో అమ్మేసాం, ఎందుకంటే ఎడ్యుకాంప్ లో ఉన్న అది ఆ చేదు అనుభవం ఇంకా మిగిలి ఉంటుంది. సో ఇట్ హ్యాపెన్స్ అండి, ఇట్ ఆల్వేస్ హ్యాపెన్స్. రైట్, సో మీ ప్రోగ్రెస్ కార్డ్ ఒకసారి చూద్దాం. లాస్ట్ సంవత్సరం అంటే సంవత్సరం 2076 లో బాలాగారు ఇచ్చిన రికమెండేషన్స్ మొత్తం 7 స్టాక్స్ ఇవ్వడం జరిగింది. ఐ థింక్ ఆవాస్ ఫైనాన్షియర్స్ 1593 రికమెండ్ చేశారు, 2078 అప్పుడు బాగా పెరగడం జరిగింది, కానీ తర్వాత రకరకాల పరిణామాలతో ఫైనాన్షియల్స్ వీక్ అయినప్పుడు తగ్గింది, బట్ మళ్ళీ ఈ మధ్య బాగా పెరిగింది 1477 ఇప్పుడు. సో టార్గెట్ రీచ్ అయిపోయింది. గోద్రేజ్ ఇండస్ట్రీస్ 402 రికమెండ్ చేశారు, 478 వరకు వెళ్ళి ఇప్పుడు 383 ట్రేడ్ అవుతుంది. హైదరాబాద్ ఇండస్ట్రీస్ 1098, బిల్డింగ్ మెటీరియల్స్ మీద ఆయన ఎక్కువ బుల్లిష్గా ఉంటారు కాబట్టి 1098 హైదరాబాద్ ఇండస్ట్రీస్ చెప్పడం జరిగింది. 1980 వరకు వెళ్ళి ఆల్మోస్ట్ డబుల్ అయింది, ఇప్పటికీ అదే రేటు జరిగింది. థైరోక్యూర్ టెక్నాలజీస్ 543 చెప్పడం జరిగింది, 2.5 times పెరిగింది, 1212 రూపీస్, అండ్ ఇప్పుడు 1055 దగ్గర ట్రేడ్ అవుతుంది. రిలయన్స్ నిపాన్ లైఫ్ ఇది 316 చెప్తే 453 వరకు వెళ్ళింది, ఇప్పుడు 285 దగ్గర కొంచెం తగ్గి రికమెండేటెడ్ ప్రైస్ కంటే తగ్గి ట్రేడ్ అవుతుంది. విఐపీ ఇండస్ట్రీస్ 480 చెప్తే 519 వరకు వెళ్ళి 301, ఇది ఒకటే కొద్దిగా అండర్ పర్ఫామ్ చేసింది. ఐసిఐసిఐ ప్రొడెన్షియల్ లైఫ్ 483 చెప్తే 537 వరకు వెళ్ళి ఇప్పుడు 432 దగ్గర ఉంది. సో బాల గారు ఫెయిర్లీ గుడ్ సక్సెస్, రీజనబుల్లీ గుడ్ సక్సెస్, కంగ్రాచులేషన్స్ ఫర్ దట్. అండ్ ఏమిటి ఇప్పుడు మీరు ఇంత గత సంవత్సరం రికమెండ్ చేసిన స్టాక్స్లో ఏవైనా బై, సెల్ ఆర్ హోల్డ్? ఐ థింక్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ హోల్డ్ అండి, ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ హోల్డ్ డెఫినెట్లీ. అంటే నేను జనరలీ నాట్ ఫర్ 1 year, నేను యూజువలీ ఐ థింక్ ఆఫ్ ద నెక్స్ట్ 5 years మినిమమ్, 3 to 5 years, అండ్ కొన్ని కొన్ని అయితే దే విల్ బి మల్టీ డికేడల్ ఆపర్చునిటీస్. సో అటువంటిది, కానీ మనం ఎప్పటికప్పుడు రివ్యూ చేసుకోవాలి. అంటే మనం నెక్స్ట్ 3 years 5 years కొంటున్నాను కొని పక్కన పడలేము. కరెంట్ స్టేట్ ఆఫ్ అఫైర్స్ లో ఈ రోజుల్లో వచ్చే మార్పులు, డిస్రప్షన్ అని మనం జనరలీ క్యాజువల్ గా వర్డ్ అనేస్తాం. సో ఏ బిజినెస్ సర్వైవ్ అవుతాయో సర్వైవ్ అవ్వవో, టెక్నాలజీ బాగా పెరిగింది కాబట్టి. ఇందాక రాజేంద్ర గారు ఐటీ అన్నారు. సో ఇప్పుడు అమెజాన్, వాట్ డు వి కాల్ ఇట్? ఇట్స్ నాట్ ఏ ఈటైలర్ ఫస్ట్, యూనో రీటైలింగ్ ఈటైలింగ్ అది. హీ స్టార్టెడ్ ఇన్ విత్ సెల్లింగ్ బుక్స్, తర్వాత బాన్స్ అండ్ నోబుల్ అనే కంపెనీ కొని, టుడే అమెజాన్ ఈజ్ ఎ టెక్నాలజీ కంపెనీ. అలాగే టెస్లా ఇస్ నాట్ ఏ ఆటోమొబైల్ కంపెనీ, ఇట్స్ ఎ టెక్నాలజీ కంపెనీ. సో ఐటీ అనే దానికంటే టెక్నాలజీ విల్ బీ ఎ మల్టీ డికేడల్ ఆపర్చునిటీ. సిమిలర్లీ హెల్త్ కేర్ మీద చాలా టెక్నాలజీ కూడా హెల్త్ కేర్లో చాలా చోటు చేసుకుంటుందండి, ఎందుకంటే ఈ రోజుల్లో డయాగ్నోస్టిక్స్ ఈజ్ గోయింగ్ కంప్లీట్లీ వయా మెషిన్ లెర్నింగ్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బికాస్ యాక్యురసీ లెవెల్స్ ఆర్ వెరీ హై రాదర్ దెన్ ఎ హ్యూమన్ బీయింగ్. ఎస్పెషలీ రేడియాలజీ, హిస్టోపాథాలజీ ఇటువంటివన్నీ కూడా they can reach up to 98 to 99% of accuracy in terms of reading a research report. Okay, so ivanni kuda hold antunaru. So ee samvat 2077 ku sambandhichi indaga me sectors wise cheppadam jarigindi enti anedi. Of course technology is a perennial thing. Ee samasthraniki, ee edadiki
ఈ 12 మంత్స్లో కూడా పెర్ఫామ్ చేస్తాయి ఇవన్నీ కూడా మీరు చెప్పబోతున్న ఇప్పుడు ఐ థింక్ ఎన్ని ఇస్తున్నారు ఈసారి కూడా 6 స్టాక్స్ ఇస్తున్నారు సో ఎటువంటి స్టాక్స్ రికమెండ్ చేయబోతున్నారు యా ఐ మీన్ ఇన్ఫో ఎడ్జ్ అండి సో ఐ వాజ్ ఆల్వేస్ బులిష్ లాస్ట్ ముందు కూడా చెప్పడం జరిగింది మీరు విజయదశమి నాడు విజయదశమి నాడు దసరా కానుక ఇప్పుడు దీపావళి కానుక కూడా ఇది This is actually a multi-decadal story, and especially multi-decadal because it's again it's Raboye konni dashabdala paatu indulo dub chesukune avakasam yeah endukante basically it is not about only jobs and naukri sorry naukri and 99 acres are rendu earning portals ippudu jeevan sathi kuda they have started earning okay but veellu they are sitting on almost about 3200 crores cash And they are investors. Zomato, they hold even today about 22% stake. Okay. Policy Bazaar. Okay. Ala villu 24 investments chesaru. Andulo already 4 of them are unicorns. Okay. Unicorn ante $1 billion valuation. One or two of them can become a desicon in the next 5-10 years. So ala villu chese investments kuda. Endukante ayina Sanjeev Bikchandani kuda. He is one of the most successful internet entrepreneurs. 2000 lo vachi chala mandi. వానిష్ అయిపోయారు బట్ ఈస్ అ వెరీ వెరీ కాంపిటెంట్ స్మార్ట్ అండ్ ఇంటెలిజెంట్ బిజినెస్ మ్యాన్ అండ్ ఆల్సో ఇన్వెస్టర్ హీ నోస్ దట్ గేమ్ అందుకే ఇన్ఫోఎడ్జ్లో ఇట్స్ నాట్ ఓన్లీ వాట్ అపియర్స్ ఆన్ ద స్క్రీన్ అండి ఎస్ఓటీపీ అండ్ హిడెన్ వాల్యూ చాలా ఉంటుంది సో ఇట్స్ ఎ గుడ్ ఆపర్చునిటీ దసరాలో దసరాకి చెప్పినప్పుడు ఐ థింక్ 3400 ఇప్పుడు 3850 కి వచ్చేసింది 888 ఇప్పుడు కనిపిస్తుంది స్క్రీన్ మీద బట్ ఇట్స్ ఎ మల్టీ ఇయర్ ఆపర్చునిటీ అట్లీస్ట్ నెక్స్ట్ 3-5 ఇయర్స్ వి డోంట్ నో అది అన్లాక్ ఎలా అవుతుంది సమీప భవిష్యత్తులో ఇన్ఫో ఎడ్జ్ టార్గెట్ ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఐ థింక్ ఫ్రైడే మనం ఆల్ టైమ్ హై బ్రీచ్ అవుట్ అని చూసాం అండి సో 3888 ఎప్పుడైతే బ్రీచ్ అయిందో సో ఇక్కడ నుంచి కూడా 42-43 ఐ థింక్ నెక్స్ట్ 1 క్వార్టర్ లోనే వస్తుంది 3,411 ఏదైతే మొన్నటి బాటమ్ ఉందో రిజల్ట్స్ వచ్చిన రోజు అది 36 నుంచి 34 దాకా పడతాం చూసాం ఓకే సో బాటమ్ ఫామ్ అయింది కాబట్టి 2-300 పాయింట్స్లో ఐ థింక్ వన్ షుడ్ ఫుల్లీ ఇన్వెస్ట్ ఇన్ నౌకరీ డాట్ కామ్ వెరీ గుడ్ నెక్స్ట్ టాక్ టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్ సో గతంలో లాస్ట్ ముహూర్త్కి కుటుంబరావు గారు చెప్పారు అక్కడ నుంచి ఆల్మోస్ట్ అది 20-30% పైనే రిటర్న్ ఇచ్చింది ఆర్ మోర్ దాన్ దట్ అనుకుంటాను సో ఇక్కడ కూడా యూ కెన్ రికమెండ్ దిస్ ఎస్ ఎందుకంటే బేసిక్లీ ఇట్స్ గోయింగ్ టు యునో బ్లూమ్ ఇట్ సెల్ఫ్ ఇన్ టు ఏ కంప్లీట్ ఎఫ్ఎంసీజీ కంపెనీ ఒకప్పుడు టాటా కన్స్యూమర్ విచ్ ఇస్ టాటా టీ దే ఆర్ ద సెకండ్ లార్జెస్ట్ టీ కంపెనీ ఇన్ ద వరల్డ్ కాఫీ కూడా ఉంది వెరీ స్ట్రాంగ్ బట్ సంపన్న్ అని దే ఆర్ నౌ గెటింగ్ ఇన్ టు ఆల్ యునో సార్ట్స్ ఆఫ్ ఇట్ అంటే ఆటా యునో రైస్ ఇటువంటి అన్నీ కూడా దే ఆర్ గోయింగ్ టు బి వన్ ఆఫ్ ద మోస్ట్ ఫోకస్డ్ అండ్ మెగా ఎఫ్ఎంసీజీ కంపెనీ ఓవర్ ద నెక్స్ట్ 5-10 ఇయర్స్ అది కాకుండా వాళ్ళకి స్టార్బక్స్ ది ఆల్రెడీ హ్యావ్ 314 లొకేషన్స్ అవుట్ ఆఫ్ విచ్ మోర్ దెన్ 2/3 హ్యావ్ స్టార్టెడ్ మేకింగ్ ప్రాఫిట్స్ నాట్ ఓన్లీ బ్రేక్ ఈవెన్ సో అందులో ఒక ఎస్ఓటీపీ ఉంది అండ్ రీసెంట్ రిపోర్ట్స్ చాలా వార్తలు వస్తున్నాయి దే ఆర్ టాకింగ్ టు బిగ్ బాస్కెట్ ఆర్ దే వాంట్ టు గో యునో బిగ్ టైమ్ లైక్ అమెజాన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రీటైలింగ్ అది అని చెప్పి సో Definitely, it's going to bloom itself as one of the finest consumer FMCG companies over the next few years. Okay. Definitely, I think there is a good value to be, good right. profits to be. Right. If you look at the name of the company, suspense is going to be gone. So, you can also see the name of the company. Right. So, next stock is going to be gone. Tata Consumer. Tata Consumer is now 514. Correct. 4 figure is going to be gone. Phil, I really don't know, and but I am going to hold it for the next 3-5 years. Kabatti, yenta kvantundane teliyadu. I don't give targets because okay. I don't know the targets. Okay. And, okay. I am very bullish on that company for the next 5 years. So 5 years lo kanisam 1000 rupayalu velthunnanu aashistunnam mem. Good. And Axis Bank paristhiti. Oh, it's one of the strong growth factor in a company, and we have seen the returns from HDFC Bank and Kotak Bank. Would recommend Axis Bank. Yeah, obviously. So Axis, right. Lo, you know, it's a competent team of management undi ippudu,
అండ్ దే వెరీ అగ్రెసివ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ గ్రోత్ అండి. అంటే ఇప్పుడు హెచ్డిఎఫ్సి ఈజ్ ద లీడర్ ఆఫ్ కోర్స్, యాక్సిస్ బ్యాంక్ ఈజ్ ద నెక్స్ట్ బెస్ట్ అనే ఆఫ్టర్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ అండ్ కోటక్ బ్యాంక్. నెక్స్ట్ కమ్స్ ఐసిఐసిఐ అండ్ యాక్సిస్ బ్యాంక్. అబ్సల్యూట్లీ. సో యాక్సిస్ వీటికి కూడా ఇప్పుడు సమ్ ఆఫ్ ది పార్ట్స్ వాల్యుయేషన్ వస్తుంది భవిష్యత్తులో. అంటే టూ ఇంపార్టెంట్ పారామీటర్స్ అండి. బాలాగారు రికమెండ్ చేసింది, నేను కూడా అదే యాక్సిస్ బ్యాంక్ కూడా రికమెండ్ చేశాను ఫస్ట్ స్టాక్. ఎందుకంటే హైయెస్ట్ ఇన్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్లో ఈ క్వార్టర్లీ రిజల్ట్ వచ్చిన తర్వాత చూస్తే ప్రొవిజన్ కవరేజ్ రేషియో 77 బెటర్, కరెక్ట్, అండ్ కలెక్షన్ ఎఫిషియన్సీ 97% ఉంది. ఈ రెండు పారామీటర్స్లోనే యాక్చువల్గా ప్రైవేట్ బ్యాంక్స్ మనం జడ్జ్ చేసేది. మరి ఈ రెండిట్లో ఇది టాప్ చేసినప్పుడు స్టాక్ షుడ్ బి రీరేటెడ్, 1000 రూపీస్ వెరీ ఈజీలీ వస్తుంది అనుకుంటున్నాను. యా, క్యాపిటల్ అడిక్వసీ రేషియో విల్ బి అబ్సల్యూట్లీ అట్ ద టాప్. యా, వీళ్ళందరూ ఏంటంటే ఈ పాండమిక్ టైంలో వీళ్ళు చేసిన ఒక మంచి పని ఏంటంటే అందరూ కూడా ప్రిఫరెన్షియల్ ఇష్యూస్ చేసేసి క్యాపిటల్ని బాగా షోరప్ చేస్తున్నారు, క్యాపిటల్ అడిక్వసీ పెంచుకున్నారు. కోటక్ కంటిన్యూస్గా, కోటక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, యాక్సిస్ ముగ్గురు చేసేసారు. యా, రైట్. సో యాక్సిస్ బ్యాంక్ మీరు రికమెండ్ చేస్తున్న మూడవ స్టాక్. నాలుగో స్టాక్ ఫార్మా నుంచి తీసుకున్నారు, కరెక్ట్, సన్ ఫార్మా అండి. బికాజ్ ఇట్ వాజ్ ద బిగ్గెస్ట్ కంపెనీ, ఇట్ ఈస్ స్టిల్ ద బిగ్గెస్ట్ ఇండియన్ ఫార్మస్యూటికల్ కంపెనీ అండ్ అమాంగ్ ద టాప్ 5 జెనరిక్ ఫార్మస్యూటికల్ కంపెనీస్ ఇన్ ద వరల్డ్. కొంత అండర్ పర్ఫార్మ్ చేసింది ఈ ఫార్మా బూమ్ లో 2-3 ఇయర్స్ లో బాగా అండర్ పర్ఫార్మ్ చేసింది. అబ్సల్యూట్లీ. అందుకనే ఐ థింక్ ద క్లీనింగ్ అప్ యాక్ట్ అనేది అయిపోయింది రెగ్యులేటరీ పరంగానండి వాళ్ళకున్న, అని ఈవెన్ సెబి పరంగా కూడా వాళ్ళు ఆ మధ్యలో డిస్ట్రిబ్యూషన్ కంపెనీ వాళ్ళ సొంతదే ఉండని. I think all that story is over. వాళ్ళకి ఎందుకంటే దే హ్యావ్ ద మ్యాక్సిమమ్ ఫైలింగ్స్ ఆఫ్ కాంప్లెక్స్ జెనరిక్స్ అండి. సో కాంప్లెక్స్ జెనరిక్స్ ఈజ్ అ వెరీ టఫ్, ఎంట్రీ బ్యారియర్స్ చాలా ఎక్కువ ఉంటాయి. యూనో ప్యూర్ ప్లే జెనరిక్స్ ఎనీబడీ కెన్ ఫైల్ అండర్స్, బట్ కాంప్లెక్స్ జెనరిక్స్ లో దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ టెక్నాలజీ ఇన్వాల్వ్డ్ అండ్ మ్యాక్సిమమ్ ఫైలింగ్స్ సన్ ఫార్మావే ఉన్నాయి కాంప్లెక్స్ జెనరిక్స్ లో. అండ్ టేవా ఆల్సో ఈజ్ నౌ స్టార్టెడ్ ర్యాంపింగ్ అప్ యూనో వెరీ ఫాస్ట్. అందుకని బికాస్ దిస్ వాజ్ ద బిగ్గెస్ట్, స్టిల్ ద బిగ్గెస్ట్, ఇక్కడ నుంచి ఐ డోంట్ థింక్ డౌన్ సైడ్ అయితే ఉండదు. రాబోయే 3-5 ఇయర్స్ లో మాత్రం డెఫినెట్లీ, బికాస్ దే ఆల్సో హ్యావ్ స్పార్క్ అని ఒక రీసెర్చ్ అవుట్ఫిట్ ఉంది. సో ఎనీ రీసెర్చ్ అవుట్కమ్ దట్ కమ్స్ అవుట్ ఆఫ్ స్పార్క్ దే కెన్ కమర్షియలైజ్ ఇట్ ఇన్ సన్ ఫార్మా. ఓకే, సో ఈ రెండు ఫ్యాక్టర్స్ మూలన ఐఎమ్ వెరీ ఆప్టిమిస్టిక్. టెక్నికల్స్ ఏ లెవెల్స్ దగ్గర ఎంటర్ కావచ్చు? ఇప్పుడు ఆయన ఇచ్చిన ప్రైస్ 508, ఇప్పుడు ట్రేడ్ అవుతున్న ప్రైస్ దగ్గర తీసుకోవచ్చు, ఆర్ యు వాంట్ ఇన్వెస్టర్స్ టు వెయిట్ ఫర్ ఎ కరెక్షన్? సి, ఐ థింక్ టెక్నికలీ మనం చూస్తే కనుక సన్ ఫార్మా స్టిల్ అండర్ పర్ఫార్మర్ అండి. ఎందుకంటే ఇది ఆల్ టైమ్ హై చూస్తే 1098 దాకా వెళ్ళటం చేసాం 2015 లో. బట్ అగైన్ కన్సల్టేషన్ ఫేజ్లో ఉంది స్టాక్. మనం చూస్తే కనుక 433 నుంచి 564 కన్సల్టేషన్, రైట్? సో టూ ఆప్షన్స్ అండి. 564 దగ్గర బ్రేక్అవుట్లో టెక్నికల్ చార్ట్స్ ప్రకారం ఎంటర్ అవ్వచ్చు, లేదు 2-3 ప్రైస్ పాయింట్స్ డిప్లో ఐ థింక్ 454 వరకు వన్ షుడ్ స్టార్ట్ బయింగ్. డెఫినెట్లీ నా ఉద్దేశంలో ఇది 642 ఏదైతే 2018 హై ఉందో ప్రాబ్లీ ఇన్ ద నెక్స్ట్ 1-2 ఇయర్స్ దాకా అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ కనిపిస్తుంది. ఓకే, సో దెన్ నెక్స్ట్ వ్యాక్సిన్స్ ఆర్ పెట్ యానిమల్స్ కోసం ఎక్కువ ప్రొడక్ట్స్ తయారు చేసే కంపెనీ ఇది, సీక్వెంట్ సైంటిఫిక్, కరెక్ట్. సో ఆల్రెడీ లాస్ట్ ఐ థింక్ లాస్ట్ సంవత్సరం ఎప్పుడో కుటుంబరావు రికమెండ్ చేశారు, లాస్ట్ వెబినార్లో రికమెండ్ చేశారు, మీరు కూడా రికమెండ్ చేశారు. ఇది అప్పుడు ఇట్ వాజ్ అరౌండ్ 86 or 88 90 రూపీస్, నౌ ఇట్ ఈస్ 150, మళ్ళీ రీ రికమెండ్ చేస్తారు. ఇట్స్ ఎ గ్రేట్ స్టోరీ ఇన్ ద ఫ్యూచర్ అండి, బికాస్ ఇండియాలో దెర్ ఆర్ ఓన్లీ 2 పీపుల్ హూ మ్యానుఫ్యాక్చర్ పోల్ట్రీ అండ్ యానిమల్ వ్యాక్సిన్స్, రైట్? ఓకే, హెస్టర్ బయోసైన్స్ ఒకటి, సీక్వెంట్ సైంటిఫిక్. ఇప్పుడు సీక్వెంట్ ఈస్ కంప్లీట్లీ కార్లైల్ కంపెనీ, గతంలో ఇది స్ట్రైడ్స్ అక్కడ నుంచి సీక్వెంట్ సైంటిఫిక్ ప్రైవేట్ సోలారా మూడు కంపెనీలకు ఉంది. నౌ 74% ఈజ్ ఓన్ బై కార్లైల్. సో దే విల్ సడన్లీ గెట్ ఎక్స్పోజర్ టు ద ఎంటైర్ వరల్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ బిజినెస్ రీచ్, సస్టైనబిలిటీ అండ్ స్కేలబిలిటీ. ఎందుకంటే హ్యూమన్ హెల్త్కి ఎంత ఇంపార్టెన్స్ ఉందో ఈవెన్ యానిమల్ హెల్త్ ఈజ్ ఈక్వలీ ఇంపార్టెంట్. సో సీక్వెంట్ సైంటిఫిక్ ఈజ్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఏపీఐ అండ్ ఫార్ములేషన్స్ మ్యానుఫ్యాక్చరర్స్ ఆఫ్ వెటర్నరీ యాజ్ వెల్ యాజ్ పోల్ట్రీ ప్రోడక్ట్స్. అందుకని దెర్ ఈస్ అ గ్రేట్ ఫ్యూచర్ ఫర్ దట్ కంపెనీ ఫర్ ద నెక్స్ట్ 3-4 ఇయర్స్. ఇట్స్ ఎ గుడ్ కంపెనీ ఫర్ ఇన్వెస్ట్మెంట్, రైట్? ఒక ఇన్సూరెన్స్ కంపెనీ, మళ్ళీ ఇక్కడ నుంచి ఫార్మా నుంచి ఇన్సూరెన్స్లోకి వచ్చారు, కరెక్ట్. హెచ్డిఎఫ్సి లైఫ్, సో ఇది మనం గతంలో కూడా మనం రికమెండ్ చేసిన స్టాక్ ఇది. సో ఈ ప్రైస్లో తీసుకోవచ్చు ఇది? డెఫినెట్లీ అండి, ఎందుకంటే బేసిక్లీ ఇన్సూరెన్స్ పీపుల్ మేక్ 2 టైప్స్ ఆఫ్ ఇన్కమ్. వన్ ఈజ్ అ ప్రీమియం ఇన్కమ్, రెన్యూడ్ ప్రీమియము, న్యూ ప్రీమియము, ప్లస్ ద ఇన్వెస్ట్మెంట్స్ గోయింగ్ ఫార్వర్డ్.
రీసెంట్లీ మనకందరికీ తెలుసు ఈ పాండమిక్ అయిన తర్వాత బోత్ మెడికల్ ఇన్సూరెన్స్ యాజ్ వెల్ యాజ్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియమ్స్ హావ్ షార్ట్ అప్ బై మినిమం 40 to 50% లాస్ట్ 2-3 మంత్స్లోనే మనందరం కూడా వీ ఆల్ నో వీఆర్ పేయింగ్ ఇట్ సో రాబోయే రోజుల్లో అండ్ ఈవెన్ పెనిట్రేషన్ తక్కువ ఉంది అవన్నీ కూడా పక్కన పెడితే పీపుల్ విల్ నౌ డూ ఇట్ ఆల్మోస్ట్ లైక్ మ్యాండటరీ అయిపోతుంది అందరికీ కూడా ఓకే ఇదివరకు గతంలో ఇన్సూరెన్స్ గురించి పెద్దగా పట్టించుకునే వాళ్ళు పీపుల్ ఓన్లీ బాట్ ఇన్సూరెన్స్ యాజ్ అ ట్యాక్స్ సేవింగ్ డివైస్ నోబడీ థాట్ యు నో దట్ ఇది రిస్క్ మేనేజ్మెంట్ ప్రోడక్ట్ అని ఎవరు అనుకోలేదు వీ హ్యావ్ టు గెట్ ఇన్సూర్డ్ బికాస్ సంబడీ ఎల్స్ విల్ బి బెనిఫిటెడ్ ఇఫ్ సంథింగ్ గోస్ రాంగ్ విత్ అస్ అని గతంలో అంటే నాకు ట్యాక్స్ బెనిఫిట్ ఎంత వస్తుంది ఇలాగే ఆలోచించేవాడు బట్ టుడే దట్స్ నాట్ ద కేస్ అండ్ దేర్ ఆర్ ఓన్లీ 4-5 ఇన్సూరెన్స్ కంపెనీస్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ లిస్టెడ్ కరెక్ట్ ఎస్బీఐ లైఫ్ హెచ్డిఎఫ్సి లైఫ్ దెన్ ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ దట్స్ ఇట్ అండ్ మ్యాక్స్ టు సమ్ ఎక్స్టెంట్ అంటే అట్లా కొన్ని అదర్స్ ఇప్పుడు ఎక్సైడ్ లో ఉంది అన్నట్లో అవన్నీ హిడెన్ వాల్యూస్ ఉన్నాయి దిస్ ఇస్ ద ప్యూర్ గోయింగ్ విత్ హెచ్డిఎఫ్సి లైఫ్ హియర్ అండ్ వన్ మోర్ ఇన్సూరెన్స్ కంపెనీ ఇన్ పిఐటి సబ్స్క్రైబర్స్ కరెక్ట్ ఐసిఐసిఐ అప్రూవ్ యా సో గుడ్ బ్రేక్ తీసుకోవాల్సిన సమయం మీరు వెళ్ళిపోవాలని తొందరపడుతున్నారు సో వెళ్ళే ముందు ఒక పాట పాడి వెళ్ళండి పాట బలవారండి దీపావళిని ఆ విధంగా మన ఇన్వెస్టర్స్ అందరూ చక్కగా సెలబ్రేట్ చేస్తారు నాకు అంత పాటలు పాడనండి ఇట్స్ అంటే మా మిస్సెస్ అది తెలుసు ఐ మీన్ షీఈస్ గుడ్ సింగర్ నాకు పాట పాడడం అనేది ఆయన ఎస్పి బాలసుబ్రమణ్యం కానీ ఇంకా మన ముందర లేరు బట్ ఎంత బాలసుబ్రమణ్యం నా పేరు అయినా కానీ ఇలా మీరు నా దగ్గర కోరడం అనేది అంత భావ్యం కాదు రైట్ సో ఎటువంటి చూసేవాళ్ళు కూడా టీవీ కట్టేస్తారు ఎటువంటి సందేశంతో వీడుకోలు పలుకుతున్నారు యాక్చువల్లీ ఇక్కడి నుంచి అంటే వీఆర్ ఆల్ బులిష్ ఇందాక కుటుంబరావు గారు చెప్పినట్టు ఇట్స్ నాట్ గోయింగ్ టు బి సో ఈజీ మనీ మేకింగ్ లాస్ట్ 6 మంత్స్లో ఈజీ మనీ ఎలాగ వచ్చిందో అలా నెక్స్ట్ 2-3 ఇయర్స్లో రాదు బట్ మార్కెట్స్ ఆర్ గోయింగ్ టు బి గుడ్ 2003-7 మార్కెట్ ఈజ్ గోయింగ్ టు రిపీట్ ఇన్ ద నెక్స్ట్ 3-4 ఇయర్స్ నాట్ నెక్స్ట్ 3-4 మంత్స్ బీ కేర్ఫుల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇన్వెస్టింగ్ గో విత్ క్వాలిటీ స్టాక్స్ కొద్దిగా ఐ వుడ్ రిక్వెస్ట్ ఎవ్రీబడి టు డూ సమ్ సీరియస్ స్టడీ అండి నాట్ అనలిటికల్ రీసెర్చ్ కొద్దిగా చూసి నేర్చుకోవాలి ఊరికనే ఎవరు టీవీలో చెప్పినా నేనైనా కానీ మీరైనా కుటుంబరావైనా మేము ఎవరు చెప్పంగానే వెంటనే కొనేయడం అలా కాకుండా కొంచెం ఇంటర్నెట్ తప్పు చెప్తారులే కుటుంబరావు ఎందుకు మనల్ని మిస్లీడ్ చేస్తారు ఇలా అనుకుంటారు కానీ అలా వాళ్ళ సొంత నిర్ణయం తీసుకోవడం అనేది ఎప్పుడు కూడా వివేకం టెక్నాలజీ ఫాస్ట్ ఇప్పుడు 5G వచ్చిన తర్వాత ద స్పీడ్స్ విల్ గో అప్ అండ్ ఈ రోజుల్లో ఆ ట్రేడింగ్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ స్పీడ్ హై కంప్యూటింగ్ స్పీడ్ అది మనందరం చాలా మందికి ఎక్స్పీరియన్స్ ఉంటుంది అసలు మిల్లీ సెకండ్స్ మైక్రో సెకండ్స్ లో కూడా వెళ్ళిపోయింది హై ఫ్రీక్వెన్సీ ట్రేడింగ్ వెళ్ళిపోయింది రైట్ ఓకే సో డోంట్ ట్రేడ్ ఆల్సో ఓకే సో హై నుంచి కొంచెం కిందకి వచ్చింది బాలగారు మార్కెట్ 12,770 ఇందాక 12,800 చూసాం అక్కడ నుంచి ఆల్మోస్ట్ ఒక 60 పాయింట్స్ తగ్గడం చూస్తున్నాం స్టాక్ మార్కెట్లో మూడో ట్రేడింగ్ ముగిసింది నిఫ్టీ సుమారుగా 60 పాయింట్ల లాభంతో ముగిసింది అలాగే సెన్సెక్స్ కూడా 194 పాయింట్ల లాభంతో క్లోజ్ అయింది బ్యాంక్ నిఫ్టీ 128 పాయింట్స్ ఒక దశలో సుమారుగా 300 పాయింట్లు పెరిగిన బ్యాంక్ నిఫ్టీ 128 పాయింట్ల లాభంతో సరిపెట్టుకుంది సో మూడో ట్రేడింగ్ మొత్తం మీద లాభాలతో ముగిసింది కాకపోతే హయ్యర్ లెవెల్స్ నుంచి కొద్దిగా కిందకు దిగి వచ్చి క్లోజ్ కావడం అనేది చూస్తున్నాం ఇవాళ ట్రేడింగ్ సంబంధించి అలాగే మనం రికమెండేషన్స్ కార్యక్రమం కొనసాగుతోంది సో కుటుంబరావు గారి రికమెండేషన్స్ వినే ముందు నేను లాస్ట్ ఇయర్ ఏమి ఇచ్చాను రికమెండేషన్స్ అనేది ఒకసారి చూద్దాం ప్రాఫిట్ ఓవర్ ట్రేడ్ తరపున మన TV5 ప్రేక్షకులకు ఇచ్చిన రికమెండేషన్స్ ఇవి లాస్ట్ ఇయర్ నేను ఇచ్చిన రికమెండేషన్స్లో హెచ్డిఎఫ్సి అప్పట్లో రికమెండ్ చేయడం జరిగింది నాట్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ద పేరెంట్ కంపెనీ హెచ్డిఎఫ్సి 2102లో చెప్పడం జరిగింది 2500 వరకు వెళ్ళి ఇప్పుడు 2300 సమీపంలో ట్రేడ్ అవుతుంది ఇట్ ఈస్ స్టిల్ ఇన్ ప్రాఫిట్స్ ఎన్బిసిసి చెప్పడం జరిగింది ఇది 33లో చెప్తే 41 వరకు వెళ్ళి అక్కడ నుంచి కిందకు వచ్చి ఇప్పుడు 24 రూపీస్ సో మైనస్లో ట్రేడ్ అవుతుంది ఎస్బీఐ 281లో చెప్పడం జరిగింది 351 వరకు వెళ్ళి అక్కడ నుంచి 230కి వచ్చేసింది అలాగే డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ 2800 సమీపంలో రికమెండ్ చేశాం మనం 5500 వరకు వెళ్ళి ఇప్పుడు 4868 అండ్ దివీస్ ల్యాబ్స్ 1758లో చెప్తే అత్యద్భుతంగా బాగా పేలిన స్టాక్ ఇది 3461 రూపాయల వరకు వెళ్ళి ఇప్పుడు 3450 సమీపంలో ఉంది అలాగే ITC ఫెయిల్ అయింది అని చెప్పాలి ఎందుకంటే 249లో రికమెండ్ చేస్తే 259 జస్ట్ ఒక కొద్దిగా అలా పెరిగి ఇప్పుడు 187 దగ్గర బాగా అండర్ పెర్ఫామ్ చేస్తుంది అండ్ గోద్రేజ్ కన్స్యూమర్ 702లో చెప్తే 771 వరకు వెళ్ళి
ఎఫ్ఎంసీజీలో ఇది కూడా మరొక అండర్ పెర్ఫార్మర్, 680 ట్రేడ్ అవుతుంది. హెచ్సిఎల్ టెక్ బ్రహ్మాండంగా పనిచేసింది, 566 రూపాయల్లో రికమెండ్ చేస్తే 910 వరకు వెళ్ళి ఇప్పుడు 830-840 రూపీస్ సమీపంలో. ఎలాంటి మరొక అండర్ పెర్ఫార్మర్ 1424లో రికమెండ్ చేస్తే 1420 హై, 1051 ఇప్పుడున్న ప్రైస్ ఇది. అండ్ హెచ్డిఎఫ్సి లైఫ్ 610 రూపీస్లో చెప్తే ఇప్పుడు దాదాపుగా అదే ప్రైస్, కొద్దిగా ఒక 10-20 రూపాయల లాభంతో ట్రేడ్ అవుతుంది. అండ్ ఇవాళ బాలాగారు మళ్ళీ దీన్ని ఫ్రెష్గా రికమెండ్ చేసిన సంగతి కూడా మనం చూసాం. సో ఆల్ ఇన్ ఆల్ ఒక 3 స్టాక్స్ మనకు వీక్గా ఉంటే మిగతా 7 స్టాక్స్ కూడా బాగానే పెర్ఫామ్ చేస్తున్నాయి. అండ్ 2 స్టాక్స్ దివీస్ ల్యాబ్స్ అండ్ డాక్టర్ రెడ్డిస్ ల్యాబ్స్ అత్యద్భుతమైన ఫలితాలను ఇచ్చాయి, హెచ్సిఎల్ టెక్ ఆఫ్కోర్స్. సో నాకు కూడా కంగ్రాట్స్ చెప్పండి, 70% సక్సెస్ రేట్ ఉంది కాబట్టి. దెన్ ఇప్పుడు ఈ సంవత్సరం 2077కి సంబంధించి ఎటువంటి స్టాక్స్ చెప్దాం, చాలా కసరత్తు చేశాం. అండ్ నేను కూడా ఒక బ్యాంక్ రికమెండ్ చేస్తాను, ఇందాక యాక్సిస్ బ్యాంక్ బాలాగారు చెప్పినట్లుగా ఐసిఐసిఐ బ్యాంక్. సో ఇప్పుడున్న ప్రైస్లో కొంటే టార్గెట్ 550-600 రూపీస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. చాలా క్వాలిటీ ఆఫ్ అసెట్స్ బాగా ఇంప్రూవ్ అయింది. మనకు చందాకు వచ్చారు ఎపిసోడ్ ఇవన్నీ కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు ఐసిఐసిఐ బ్యాంక్ ఈజ్ అగైన్ ఆన్ ది గ్రోత్ పాత్. సో ఇందులో ఏంటంటే రిటైల్ బ్యాంకింగ్లో చాలా స్ట్రాంగ్ బ్యాంక్ ఇది, మనందరికీ తెలిసిందే. స్ట్రాంగ్ క్యాపిటల్ అడిక్వసీ రేషియో అండ్ ప్రొవిజన్ కవరేజ్ రేషియో, ఇది నార్మల్గా ప్రైవేట్ బ్యాంక్ సంబంధించి చాలా ఇంపార్టెంట్ రేషియో. ఇది కూడా చాలా ఇంప్రూవ్ అయింది ఈ మధ్యకాలంలో. సో దిస్ మేక్స్ దిస్ స్టాక్ అట్రాక్టివ్ ఎట్ దిస్ లెవెల్స్, ఐసిఐసిఐ బ్యాంక్. తర్వాత ఎల్ఎన్టీ లిమిటెడ్ మనం లాస్ట్ టైం రికమెండ్ చేయడం జరిగింది, ఇప్పుడు కూడా మళ్ళీ రీరికమెండ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే లాస్ట్ టైం మనకు ఇది అండర్ పెర్ఫామ్ చేసింది, బట్ ఈ సంవత్సరం నుంచి కంపెనీ డైరెక్షన్లో చేంజెస్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే నాన్ కోర్ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి నుంచి బయటకు వచ్చేసే ప్రయత్నం చేస్తుంది ఎల్ఎన్టీ. అండ్ ఆర్డర్ బుక్ చాలా హెల్దీగా ఉంది, ఎగ్జిక్యూషన్లోనే ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో ఈ ప్రాబ్లమ్స్ అన్నిటినీ అధిగమించి కోవిడ్ ఎఫెక్ట్ అనేది ఈ కంపెనీ మీద న్యాచురల్గానే ఉంది కాబట్టి, ఇప్పుడు మళ్ళీ అంతా మనం ఓపెనింగ్ అప్ ఆఫ్ ది ఎకానమీ జరుగుతుంది కాబట్టి ఇటువంటి సమయంలో ఎల్ఎన్టీ లాంటి కంపెనీలకి మంచి అనుకూలమైన పరిస్థితులు వస్తాయి. సో వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన తర్వాత బాగా లబ్ధి పొందే కంపెనీలో ఎల్ఎన్టీ కూడా ఉంటుంది. మూడో కంపెనీ మహీంద్రా లాజిస్టిక్స్. సో థర్డ్ పార్టీ లాజిస్టిక్స్ సర్వీసెస్లో ఇట్ ఈస్ 1 కంపెనీ ఇన్ ది ప్రైవేట్ సెక్టర్. సో ఇది అసెట్ హెవీ బిజినెస్ కొంత, ఎందుకంటే గోడౌన్స్ ఇవన్నీ కన్స్ట్రక్ట్ చేసి బిజినెస్ను పాటించాలి. కానీ ఈ కంపెనీ ఇంట్రెస్టింగ్లీ అసెట్ లైట్ మోడల్ని ఎంచుకొని సో అన్నీ అవుట్సోర్స్ చేసుకుంటూ ఎక్కడికక్కడ టైప్స్తో ముందుకు వెళ్తున్న కంపెనీ. అండ్ కోవిడ్-19 తర్వాత మనం ఎక్కువగా ఈ రికమెండేషన్స్లో నేను ఫాలో అయింది కోవిడ్-19 తర్వాత ఏ కంపెనీలు బాగా లాభపడే అవకాశం ఉంటుంది అని. సో అటువంటి కోర్ ఎకానమీ మీద డిపెండ్ అయిన కంపెనీ కాబట్టి కోర్ ఎకానమీ రివైవ్ అవుతున్న కొద్దీ మనకు మహీంద్రా లాజిస్టిక్స్ లాంటివి మంచి బెనిఫిట్ తీసుకొస్తాయి కాబట్టి ఈ సమయంలో కొనుక్కోవడానికి అనుకూలంగా ఉన్న కంపెనీ. తర్వాత ఏపీఎల్ అపోలో ట్యూబ్స్, ఇప్పటి ధర కొంచెం హై ప్రైస్డ్ స్టాక్ ఇది, 3250 ERW స్టీల్ ట్యూబ్స్ అంటాం. సో అటువంటి ఈ స్టీల్ ట్యూబ్స్ తయారీలో ఇది ఒక అగ్రగామి సంస్థ, లాస్ట్ 10 ఇయర్స్గా చాలా స్ట్రాంగ్ పెర్ఫార్మెన్స్ కనపరుస్తున్న కంపెనీ ఇది. డెట్ కూడా బాగా తగ్గించుకుంది అండ్ ఆపరేటింగ్ క్యాష్ ఫ్లో చాలా హెల్దీగా కనిపిస్తుంది అండ్ వర్కింగ్ క్యాపిటల్ సైకిల్ కూడా అట్రాక్టివ్గా మారింది. సో ఈ మధ్య కొత్త మార్కెట్స్ మీద కూడా దృష్టి సారించింది కాబట్టి లాస్ట్ 3 ఇయర్స్ యావరేజ్ పిఈ 45 అయితే ఇప్పుడు 32 పిఈ దగ్గర కనిపిస్తుంది కాబట్టి ఇందులో ఇన్వెస్ట్ చేయడానికి ఈ సమయం ఎంతో అనుకూలంగా ఉంది. తర్వాత నాట్కో ఫార్మా, మనకు లోకల్ స్టార్స్ కింద చెప్పుకోదగిన కంపెనీ ఇది. ఫార్మా మీద ప్రస్తుతం కొంచెం కళ తగ్గింది, కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది, బట్ స్టిల్ 2021-22 ఈజ్ గోయింగ్ టు బి ది ఇయర్ ఆఫ్ నాట్కో ఫార్మా. సో అందువలన కొంచెం లాంగ్ టర్మ్ అవుట్లుక్ పెట్టుకోండి, డోంట్ లుక్ ఫర్ ఎనీ షార్ట్ టర్మ్ గెయిన్స్ ఇన్ దిస్ కౌంటర్. డెఫినెట్లీ 2 ఇయర్స్లో డబుల్ అయినా కూడా మనం ఈ స్టాక్ గురించి ఆశ్చర్యపోన అవసరం లేదు, ఎందుకంటే 2 బ్లాక్ బస్టర్ డ్రగ్స్ ఈ కంపెనీ 2021-22లో అనౌన్స్ చేయబోతుంది. అండ్ మూడో మరొక కంపెనీ, నార్మల్గా ఇది కుటుంబరావు గారు రికమెండ్ చేయాల్సిన కంపెనీ బట్ నేను పట్టుకున్నాను ఈసారి, పిట్టి లామినేషన్స్. సో ఎంఎన్సీ కంపెనీస్కి ఎలక్ట్రికల్ మెకానికల్ విడిభాగాలు తయారు చేస్తూ చాలా మంచి ఆర్డర్ బుక్ ఉన్న కంపెనీ, కాకపోతే ఒక లాస్ట్ ఆల్మోస్ట్ 1 ఇయర్గా చాలా వేధించిన కంపెనీ కూడా, చాలా పేషెన్స్ని సహనాన్ని పరీక్షించిన కంపెనీ.
సమీప భవిష్యత్తులో రిజల్ట్స్ బాగుంటాయని చెప్తున్నారు అండ్ ఇన్సైడర్ ఇన్ఫర్మేషన్ మనకు కుటుంబరావు గారి నుంచి వస్తుంది బాగా పనిచేస్తుందని చెప్తున్నారు అందువలన దీన్ని ఇక్కడ నుంచి మేబీ నెక్స్ట్ వన్ ఇయర్లో 40-50% రిటర్న్స్ ఇచ్చినా కూడా ఆశ్చర్యపోవడం అవసరం లేదు సో పిటి లామినేషన్స్ ఈజ్ మై అనదర్ రికమెండేషన్ సో మొత్తం 6 స్టాక్స్ రికమెండ్ చేయడం జరిగింది సో ఐసిఐసిఐ బ్యాంక్ ఎల్ఎన్టీ దెన్ మహీంద్రా లాజిస్టిక్స్ ఏపీఎల్ అపోలో ట్యూబ్స్ అలాగే నాట్కో ఫార్మా అండ్ పిటి లామినేషన్స్ ఈ స్టాక్స్ని రికమెండ్ చేయడం జరుగుతుంది నా తరపు నుంచి సో కుటుంబరావు గారి పెర్ఫార్మెన్స్ ఇవాల్యుయేషన్ లాస్ట్ ఇయర్ కుటుంబరావు గారు చెప్పిన స్టాక్స్ ఆల్మోస్ట్ 10 స్టాక్స్ ఉన్నాయి బర్జర్ పెయింట్స్ చెప్పారు ఆయన 492లో చెప్తే 675 వరకు వెళ్ళి ఇప్పుడు కూడా చక్కటి ప్రైస్ దగ్గర 647 దగ్గర ట్రేడ్ అవుతుంది టాటా గ్లోబల్ బెవరేజెస్ స్టూపెండస్ సక్సెస్ 278 దగ్గర చెప్తే 591 వరకు వెళ్ళింది ఆల్మోస్ట్ 600 టచ్ చేసి అంటే ఆల్మోస్ట్ డబుల్ అయింది తర్వాత ఇప్పుడు కూడా 514 దగ్గర ఇవాళ మళ్ళీ బాలాగారు దాన్ని రీరికమెండ్ చేయడం జరిగింది అలాగే ఎస్బీఐ లైఫ్ 982 చెప్తే 1025 వరకు వెళ్ళింది 832 అండ్ ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ లైఫ్ 483లో చెప్తే 537 వరకు వెళ్ళి 432 దగ్గర ప్రస్తుతం కొద్దిగా అండర్ పెర్ఫామ్ చేస్తుంది అండ్ ఆఫ్ కోర్స్ మూడు అయితే చీదేశాయి పూర్తిగా కెనరా బ్యాంక్ ఇండియన్ బ్యాంక్ అండ్ యూనియన్ బ్యాంక్ బికాజ్ ఆఫ్ ది పిఎస్యు బ్యాంక్ స్ట్రక్చర్ అందులో ఉన్న సమస్యలు ఓవరాల్గా ఫైనాన్షియల్స్ అన్నీ వీక్గా ఉన్నాయి కాబట్టి పిఎస్యు బ్యాంక్స్ మరింత వీక్గా ఉండటంలో తప్పేం లేదు ఇట్ కెన్ బి వెరీ సర్ప్రైజ్ విన్నర్ యాజ్ హై యాజ్ 55 దాకా వెళ్తుందని చెప్పేసి అని అనుకుంటున్నా సెకండ్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ సెకండ్ లార్జెస్ట్ బ్యాంక్ మనం చూసాం 3 సంవత్సరాల నుంచి నీరవ్ మోడీ కేసు దగ్గర నుంచి ఈ బ్యాంకు ఎంత సతమతం అయిపోయి ఎంపీఎస్ తోటి కుదేలైపోయిందో చూసాం బట్ సెకండ్ లార్జెస్ట్ బ్యాంక్ ఇప్పుడు ఎసెట్ ఈసారి ప్రొవిజనింగ్ కూడా చూస్తే రిమార్కబ్లీ హై చేశారు ఫర్ ఏ పిఎస్యు బ్యాంక్ 82% దాకా ప్రొవిజనింగ్ చేశారు కాబట్టి కొత్త ఎంపీఎస్ పెద్దగా రావు ఇంకా ప్రొవిజనింగ్ అంత అయిపోయింది కాబట్టి ఇక్కడ నుంచి యాజ్ రికవరీ స్టార్ట్ ఈవెన్ నీరవ్ మోడీ డబ్బులు కొంత వచ్చినా సరే చోక్సీ డబ్బులు కొంత వచ్చినా సరే ఎవ్రీథింగ్ ఈజ్ ప్రాఫిట్ ఉంది బ్యాంక్ అనమాట కాబట్టి ఇక్కడి నుంచి వేస్ట్ లేదు ఇంకా ఈ బ్యాంక్ అని చెప్పేసి నేను అనుకున్నాను థర్డ్ ఆర్ఈసీ ఇదివరకు రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కంపెనీ అనేవాళ్ళం కదా కార్పొరేషన్ అనేవాళ్ళం సేమ్ థింగ్ ఇట్ ఈస్ నౌ ఆర్ఈసీ లిమిటెడ్ అనమాట బేసికలీ డిస్కౌంట్స్ కానీ అన్నిటికి కూడా ఎవరికైతే ఫైనాన్స్ చేయాలో యాజ్ ఎ సెంట్రల్ గవర్నమెంట్ ఫైనాన్సింగ్ ఇన్స్టిట్యూషన్ ఎలక్ట్రిసిటీ సెక్టర్లో ఫైనాన్స్ చేస్తారు చాలామంది కూడా తెలియని విషయం ఏంటంటే రైట్ మూమెంట్లో దే వర్ ఏబుల్ టు రైజ్ ఫారెక్స్ క్లోజ్ టు $1.5 బిలియన్ దే హ్యావ్ చీప్ క్యాష్ అవైలబుల్ అనమాట ఇప్పుడు కూడా లెండ్ చేయడానికి కాబట్టి మార్కెట్ రికవర్ అయ్యి బారోవర్స్ పెరిగిన కొద్దికి ఆర్ఈసీ విల్ స్టాండ్ టు మేక్ ఫర్దర్ గెయిన్స్ అనమాట చాయిసెస్ పిఎఫ్సి కూడా తీసుకోవచ్చు ఓన్లీ టూ కార్పొరేషన్స్ అక్కడ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ కానీ ఆర్ఈసీ కానీ ఐ పిక్డ్ అప్ ఆర్ఈసీ అనమాట థర్డ్ ఇస్ ఐఓసీ ఐఓసీ 84 ఉంది యాక్చువల్గా ఇవాళ మార్కెట్లో వన్ ఆఫ్ ది బిగ్ విన్నర్స్ బీపీసీఎల్ బైబ్యాక్ కావచ్చు ఆర్ డిస్ఇన్వెస్ట్మెంట్ వాటి ప్రభావం దీని మీద కూడా ఉంటుంది వాటి ప్రభావంతో యాక్చువల్గా ఇది వీక్ అయింది యాక్చువల్గా ఐఓసీ పెర్ఫార్మెన్స్ సెకండ్ క్వార్టర్ చూస్తే ప్రాఫిట్స్ ఆర్ గాన్ అప్ బై 6 టైమ్స్ కంపేర్డ్ టు ఫస్ట్ క్వార్టర్ కూడా అండ్ మోర్ ఓవర్ ఐఓసీకి అడ్వాంటేజ్ ఏంటంటే లాస్ట్ ఇయర్ చాలామంది మర్చిపోయిన ఇష్యూ ఏంటంటే అరౌండ్ 120 రూపీస్కి కంపెనీ బైబ్యాక్ చేసింది ఓకే ఫర్ ఎ పబ్లిక్ సెక్టర్ కంపెనీ దే పర్చేజ్ ఇట్ ఎట్ 120 రూపీస్ అండ్ ఇట్ ఈస్ అవైలబుల్ ఎట్ 84 రూపీస్ కాబట్టి యాజ్ ఆయిల్ ప్రైస్ ఎకానమీ కుదుట పడుతున్న కొద్దికి క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ పెరుగుతాయి రిఫైనింగ్ మార్జిన్స్ ఇంప్రూవ్ అవుతాయి అండ్ డెఫినెట్లీ వీళ్ళు కూడా బెనిఫిట్ అవుతారు ఐఓసీ ఎక్కడ ఏ రేట్లో కొనొచ్చు ఐఓసీ ప్రాబ్లమ్ 87 రూపీస్ కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది అండ్ ఐ థింక్ మార్చ్ లోస్ మనం గమనిస్తే కనుక మార్చ్ లోస్ కూడా బ్రీచ్ అయిన స్టాక్ ఇది సో 72 మార్చ్ లోస్ ఉండింది మనకి మేలో 71 కూడా రావటం చూసాం సో 96 హై వెళ్ళింది 4 మంత్స్ హై మనం చూస్తే కనుక సో నా ఉద్దేశంలో ఐ థింక్ ఫస్ట్ ప్రైస్ పాయింట్ వీ షుడ్ బై అట్ దిస్ లెవెల్ ఎందుకంటే ఇది ఎప్పుడైతే 89-200 డే మూవింగ్ యావరేజ్ దాటిందంటే స్ట్రెంగ్త్ ఎక్కువ వస్తుంది కాబట్టి ఐ థింక్ 81 దగ్గర ఒక స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది షార్ట్ టర్మ్లో విచ్ ఇస్ 20 డే మూవింగ్ యావరేజ్ సో బిట్వీన్ 81 అండ్ 76లో డెఫినెట్లీ ఎంట్రీ పాయింట్ మనకుంది ఈ స్టాక్కి స్ట్రెంగ్త్ రావాలంటే 96 దాటాలి దాటినాక 107 నుంచి 120 దాకా మేబీ ఇన్ ద నెక్స్ట్ 1 క్వార్టర్ వెళ్ళే ఛాన్స్ కనిపిస్తుంది సో నౌ వీఆర్ గెటింగ్ ఇన్ టు ది డేంజర్ జోన్ సో కుటుంబరావు గారి స్పెషాలిటీ నేను అందుకే డార్క్ హార్స్ చాయిసెస్ ఇస్తూ ఉంటారు హై రిస్క్ హై రిటర్న్ అని కూడా పెట్టాను ఓకే సో ఇవి హై రిస్క్ హై రిటర్న్ సమ్టైమ్స్ ఈవెన్ యువర్ క్యాపిటల్ మైట్ గెట్ వైప్డ్ అవుట్ సో ఆ రిస్క్ సిద్ధపడి ఈ స్టాక్ బట్ ఇందులో మీరు ఇచ్చిన ఒక స్టాక్ మాత్రం ఐ డోంట్ థింక్ ఇట్స్ ఎ డార్క్ హార్స్ స్టాక్ ఇట్ ఈస్ దీన్ని మెయిన్ లిస్ట్లో తీసుకురావాల్సింది టాటా స్టీల్ బిఎస్ఎల్ ఓకే అండి
సో లెట్స్ బిగిన్ విత్ యువర్ డార్క్ హార్స్ చాయిసెస్. ఫస్ట్ కేసర్ పెట్రో ప్రొడక్ట్స్ అండి. ఒకప్పుడు 50-60 రూపీస్లో ట్రేడ్ అయ్యే స్టాక్ ఇది. తర్వాత కంపెనీ ఫేస్డ్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్, షట్ డౌన్ అయింది, అంత అయిన తర్వాత కూడా దాదాపు 6 డేస్కి వెళ్ళింది. అక్కడి నుంచి మనం రిజల్ట్స్ అబ్జర్వ్ చేస్తే కనుక క్వార్టర్ ఆన్ క్వార్టర్ పాండమిక్లో వీక్ రిజల్ట్ ఇచ్చారు మోడెస్ట్లీ, బట్ సెకండ్ క్వార్టర్ వచ్చేసేపాటికి టర్న్ అరౌండ్ ఇచ్చేసారు పెర్ఫార్మెన్స్. ఈ టర్న్ అరౌండ్ నెక్స్ట్ క్వార్టర్ కూడా కంటిన్యూ అవుతుంది అని చెప్పేసి క్లియర్గా, ఎందుకంటే గ్లోబల్ ప్రెజెన్స్ ఈ కంపెనీకి ఏదైతే ఉందో అది అడ్వాంటేజ్ అవుతుందన్నమాట. ఎందుకంటే ఇప్పుడు ఈ డైస్లో ఎస్పెషల్లీ బ్లూ డై ఏదైతే ఉందో వీళ్ళు సప్లై చేస్తారనమాట. కాబట్టి వన్స్ స్టాక్ 5 రూపీస్ 5.50 ఆ లెవెల్స్ దాటిందనుకోండి, ఇట్ కెన్ టచ్ యాజ్ హై యాజ్ 15-20 రూపీస్ ఆల్సో. ఓకే, జస్ట్ వెయిట్ ఫర్ అనదర్ క్వార్టర్ పెర్ఫార్మెన్స్, ఇట్ విల్ డూ ట్రెమెండస్లీ వెల్ అండ్ ఓకే. సో బట్ డార్క్ హార్స్ అంటున్నారు, సో డెఫినెట్లీ డార్క్ హార్స్ అన్న కాబట్టి 4.5 రూపాయలే ఉంది కదా అంటే రేపు వెళ్ళి 10,000 అందరూ ముందు చెప్పట్లే, ముందు దీనే కొంటారు మీరు ఇచ్చిన పైన కొనమని చెప్పట్లే. నేను అందుకే చెప్తున్నాను, నాట్ బై యాక్సిస్ బ్యాంక్, దే విల్ నాట్ బై ఇమామి, బట్ దే విల్ బై దిస్ కేసర్ పెట్రో. స్పెసిఫికల్లీ హై రిస్క్ హై రిటర్న్ అని కూడా నేను చెప్తున్నాను అందుకని. సెకండ్ స్టాక్ వచ్చేసి డిసిడబ్ల్యూ, వన్ ఆఫ్ ది లార్జెస్ట్ ప్లేయర్స్, ఏది పీవీసీలోను సోడాయాష్లోను కాస్టిక్ సోడాలో, టాటా కెమికల్స్ అండ్ అదర్ తర్వాత దే ఆర్ వన్ ఆఫ్ ద లార్జర్ ప్లేయర్స్ ఇన్ సోడాయాష్ అండ్ కాస్టిక్ సోడా అనమాట. కాబట్టి డెఫినెట్లీ డిసిడబ్ల్యూ కూడా ఇట్ కరెంట్ లెవెల్స్ ఏదైతే కనుక యాజ్ కన్జంప్షన్ ఇంప్రూవ్స్ డిసిడబ్ల్యూ ఆల్సో ఈస్ గోయింగ్ టు డూ డ్రామాటికల్లీ వెల్ అని చెప్పేసి అని అంటున్నా. స్పెషాలిటీ కెమికల్స్ డివిజన్ కూడా ఇలా ఏదైతే ఉంది ఇది బాగా చేస్తుంది ఇప్పుడు. యాక్చువల్లీ ఇట్ ఈస్ 1 రూపీ పేడ్ అప్ షేర్ అండి, అది కూడా చాలా మంది అర్థం చేసుకోవాలి. సో ఇట్ ఈస్ 15.50, ఇట్ కెన్ టచ్. థర్డ్ స్టాక్ ఈస్ టాటా స్టీల్ బిఎస్ఎల్ లిమిటెడ్. ఇది చూసాం భూషణ్ స్టీల్ ఎప్పుడైతే కనుక సిక్ అయిందో ఎన్సిఎల్టీ దగ్గర నుంచి టాటా స్టీల్ తీసుకోవటం చూసాం. తీసుకున్న తర్వాత దే హ్యావ్ ఇంప్లిమెంటెడ్ వేరియస్ మెజర్స్, అయితే స్పెసిఫిక్గా ఈసారి యాక్చువల్గా మీరు అన్నట్టు మెయిన్ లిస్ట్లో పెడదామని అనుకున్నా, బట్ కపుల్ ఆఫ్ ఇష్యూస్ ఏంటంటే ఇంకా క్లియర్ కాలా ట్యాక్సేషన్ ఫ్రంట్లో. ఆ క్లియరెన్స్ వస్తే స్టాక్ ఓవర్ నైట్ డబుల్ కూడా అయిపోతుంది గవర్నమెంట్ దగ్గర నుంచి అనమాట క్లియరెన్సెస్ వస్తే. బట్ యాజ్ ఆఫ్ నౌ సెకండ్ క్వార్టర్ రిజల్ట్ చూసాం, ఎక్స్ట్రీమ్లీ గుడ్ రిజల్ట్ అనమాట. ఇట్ మే ఇట్ ఈజీలీ టచ్ 60-70 రూపీస్ అని చెప్పేసి టాటా బిఎస్ఎల్. ఓకే, సో డార్క్ హార్స్ చాయిసెస్కి మాత్రం ఎక్కువ మీరు డోంట్ ఎలకేట్ మోర్ మనీ ఫర్ దిస్, ఎక్కడో మొత్తం మీద మీ పోర్ట్ఫోలియోలో ఆర్ మీరు ఇప్పుడు ఈ సంవత్సరం కొనబోయే స్టాక్స్లో ఒక 5-10% మాత్రమే ఇటువంటి స్టాక్స్ తీసుకోండి, మిగతావన్నీ మనం ఆల్మోస్ట్ ఒక అందరం కలిపి 35-40 స్టాక్స్ చెప్పడం జరిగింది. సో ఇవన్నీ ఇక్కడ ఒక్కటైతే అడ్వైజ్ ఇస్తాను కాన్షియస్గా, ఎస్పెషల్లీ న్యూ ఇన్వెస్టర్స్ అయితే కనుక ఇన్వెస్ట్ 70% ఓన్లీ ఇన్ ఫ్రంట్ లైన్ లార్జ్ క్యాప్ స్టాక్స్, అనదర్ 20% ఇన్ మిడ్ క్యాప్ స్టాక్స్, అండ్ ఓన్లీ 10% ఇన్ స్మాల్ క్యాప్ డార్క్ హార్స్ లాంటివి. అదే కాస్త ఎక్స్పీరియన్స్డ్ ఇన్వెస్టర్స్ అయినా కూడా ఓవర్ కాన్ఫిడెన్స్తో వెళ్లకుండా 20-77 సంవత్సరంలో కాస్త సైడ్ వేస్ వెళ్ళటానికి కూడా చాలా పాసిబిలిటీ ఉంది కాబట్టి మధ్యలో ఆ టైం అప్పుడు పేషెన్స్ లేకుండా ఇరోడ్ అయిపోతారు కాబట్టి పుట్ అరౌండ్ 50-60% ఇన్ లార్జ్ క్యాప్స్ ఓన్లీ, అండ్ 30 ఇంక్రీస్ ఈ సంవత్సరం కొంత 40% మిడ్ స్మాల్ క్యాప్స్ అవుట్ పర్ఫార్మ్ చేసే అవకాశం ఉంది కాబట్టి ఆల్రెడీ స్టార్ట్ అయింది మిడ్ స్మాల్ క్యాప్స్ అవుట్ పర్ఫార్మెన్స్ అనేది. సో ఇది రాబోయే రోజుల్లో మరింత బలపడే అవకాశం ఉంది కాబట్టి ఎలకేట్ బిట్ మోర్ ఫర్ స్మాల్ అండ్ మిడ్ క్యాప్ స్టాక్స్, బట్ చాలా కేర్ఫుల్గా సెలెక్ట్ చేసుకోండి. మనం ప్రాఫిటబుల్ ట్రేడ్ సబ్స్క్రైబర్స్కి ఇచ్చిన రికమెండేషన్స్ దేర్ ఆర్ అబౌట్ 30 స్టాక్స్, ఇవి ఒక 30-35 కనిపిస్తున్నాయి. సో మొత్తం ఈ 60 స్టాక్స్ యూనివర్స్ నుంచి చాలా టఫ్ ఛాలెంజ్. మీరు క్యూరియాసిటీకి వెబినార్లో రికమెండ్ చేసిన స్టాక్స్ కూడా చూశానండి, ప్రైసెస్ మనం రికమెండ్ చేసిన దానికి కరెంట్ ప్రైసెస్కి రైట్ నియర్లీ స్ట్రైక్ రేట్ ఈస్ అరౌండ్ 68%. రైట్ గుడ్, సో మార్కెట్ బాగుంది కాబట్టి డెఫినెట్లీ అటువంటి స్ట్రైక్ రేట్ ఉండడంలో ఎటువంటి ఆశ్చర్యం లేదు. సో అందరికీ మరొకసారి ఇన్వెస్ట్ సేఫ్లీ, డైవర్సిఫై యువర్ పోర్ట్ఫోలియోస్ అండ్ రీప్ రిటర్న్స్, డీసెంట్ రిటర్న్స్ ఇన్ ది నెక్స్ట్ 12 మంత్స్. ఇది అందరికీ థ్యాంక్ యూ కుటుంబరావు గారు, థ్యాంక్ యూ రాజేంద్ర గారు, థ్యాంక్ యూ సుందరరాజయ్య గారు. మీ పండుగ పూట మీ అమూల్యమైన సమయాన్ని మా ప్రేక్షకులతో పంచుకున్నందుకు అందరికీ ఒక్కసారి మరొకసారి ధన్యవాదాలు. అలాగే అందరికీ మరొకసారి జాగ్రత్తగా దీపావళి జరుపుకోండి, సేఫ్గా, అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరితో కలిసి ఆరోగ్యంగా ఈ పండుగను జరుపుకోండి. మళ్ళీ మనకు మండే రోజు బ్రేక్ఫాస్ట్ షో లేదు, ఎందుకంటే మార్కెట్స్ హాలిడే కాబట్టి. మంగళవారం ఉదయం బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోలు కలదు. అలాగే ఇవాళ కార్యక్రమం హైలైట్స్ అన్నీ కూడా సోమవారం ఉదయం 8:30కి మళ్ళీ మనం పునఃప్రసారం చేయడం జరుగుతుంది. సో ఆ నోట్తో అందరికీ మరొకసారి దీపావళి శుభాకాంక్షలు. కీప్ వాచింగ్ టీవీ 5.